అందరికీ మళ్ళొకసారి దరిద్రి దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి దరిద్రి దినోత్సవం అనే వర్డ్ దీనికి ఇప్పుడు మనకి కరెక్ట్ కాదేమో అనిపించింది. అంటే మన పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఈ ప్రకృతిని కాపాడుకుంటామో నిజంగా ఈరోజు దరిద్రి ఒక ఉత్సవం జరుపుకునేటువంటి సందర్భం. కానీ మనం చేతులారా చేసుకున్న కొన్ని పరిస్థితుల వల్ల ఈ రోజు అందరం కూడా దరిద్రి దినం జరుపుకోవాల్సి వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో దినం అనేది ఒక అశుభానికి వాడే పదం. మరి అలాంటి ఒక భయంకరమైన వైరస్ తో ఈరోజు ప్రపంచం అంతా విలవిల్లాడుతున్న సందర్భంలో మనము సిజిఆర్ సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఇంకింత బాధ్యతతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి దీనికి ఈ 10 గడిచిన 10 సంవత్సరాలు సహకరించిన పిల్లలు, పెద్దలు, మేధావులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ప్రభుత్వ అధికారులు, వివిధ జిల్లా కలెక్టర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజులలో సిజిఆర్ సంస్థ పైన చాలా పెద్ద భారం ఉందని నేను అనుకుంటున్నాను. మరి మన సంస్థలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అందరూ వారి వారి మేధోశక్తితో మనం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఆల్రెడీ మనం తయారు చేసాం. ఇంకా దాన్ని విస్తృతంగా మనం దాన్ని డీటెయిల్ గా తయారు చేసి క్షేత్రస్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని నేను మన మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే మన సిజిఆర్ ఈ 10 సంవత్సరాలు ఇంత అంటే ఒక మనం చేసినటువంటి యాక్టివిటీస్ లో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ రావచ్చు, సక్సెస్ రావచ్చు, అది వేరు విషయం. కానీ ఒక ఆర్గనైజేషన్ పరంగా మనం ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన సంస్థకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే ప్రతి ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. మన సంస్థ ఇన్ని రోజులు ఇంత సస్టైన్ కావడానికి కూడా మూల కారణం అదే నేను అనుకుంటాను. 10 రోజుల కింద వచ్చిన కొత్త చిన్న వయసు ఉన్నటువంటి యువకులనైనా, 10 సంవత్సరాల నుంచి మనతో కనెక్ట్ అయిన ఉన్న పెద్ద మేధావులైనా ప్రతి ఒక్కరు ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన దగ్గర ఉన్న గొప్ప సంస్కృతి. మరి ఈ సంస్కృతి అంతా కూడా పెద్దలు ప్రొఫెసర్ గారి ద్వారా వచ్చిందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే వారు అంత స్థాయిలో ఉండి కూడా ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించడమే కాకుండా వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ టాలెంట్ ను గుర్తుపడతారు సార్. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ టాలెంట్ ను గుర్తుపట్టి వాళ్ళు ఏ పనిని చేయగలుగుతారని అసెస్ చేసి వారికి ఆ పని అప్పగించటం, అట్లా ఎంతో మంది ఇప్పుడు ఉన్న దాదాపు సిజిఆర్ సంస్థలో ఉన్న ప్రతి సభ్యులు కూడా వారి చేతులలో తీర్చిదిద్దబడిన శిష్యులే. మరి ఇంకా ముందు వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మనందరినీ ఇదే స్ఫూర్తితో నడిపించాలని నేను మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక ముందే అనుకున్నాం పెద్ద ఉపన్యాసాలు అట్లా వద్దు, క్యాజువల్ గా మాట్లాడుకుందామని. మరి ఈరోజు నిజంగా ఈ కరోనా లేకుంటే మనందరం ఎంతో హ్యాపీగా ఒకరినొకరం కలుసుకునే వాళ్ళం. మరి అయినప్పటికీ ఈ టెక్నాలజీతో కనీసం ఈ మాత్రమైనా పలకరించుకోగలుగుతున్నాం. ఈరోజు సాక్షిలో శివన్ ఆర్టికల్ చాలా బాగుంది, ఇంటి నుంచే ఉద్యమిద్దాం. ఆ టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మనందరం కూడా ఇంకా ఉన్న పరిస్థితులను, ఎంత ప్రతికూల పరిస్థితులున్నా మనం పని చేయగలము అనేటువంటి ఇంకో సందర్భం మనకు ఈ కరోనా వైరస్ నిరూపించింది. మనకి మనసులో సంకల్పం అనేది ఉంటే మనకు దారి అదే దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మన సంస్థకు చేయూతను అందించిన ప్రతి ఒక్కరూ, ఇంకా మున్ముందు ఈ కార్యక్రమాలను విస్తృతపరిచే దాంట్లో భాగంగా అందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మారెడ్డి సార్ మీరు మాట్లాడండి. సో మొదటి రోజు నుంచి మనం అన్మాస్పెల్లో పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ దశలలో ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్కరిని కలుపుకుంటూ ఎంతో మందిని ఇప్పటి వరకు ఒక దారంలో దండలో దారంగా మన ప్రొఫెసర్ గారు అందరిని ఒక చేరుస్తూ, ఒక దగ్గరికి చేరుస్తూ, ఒక్కొక్కరిని కల్పిస్తూ ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల దూరం తీసుకొచ్చిండు. ఇప్పుడు మన బాధ్యతలు పెరిగినట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా చేయవలసినవి ఎంతో ఉన్నాయి, మనం చేసింది కొంతనే ఉగా అనుకుంటున్నాను నేను. సో దీని మన బాధ్యతను ఉంచుతూ భవిష్యత్తులో నిర్మాణం చేయవలసిన కార్యక్రమాల మీద
మనం సీరియస్ గా పెట్టి మన బాధ్యతను తల ఎవరి వంతు తలా వంతు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతోని సో ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఈ పదేళ్లలో ఎవరికన్నా ఏమన్నా మా వల్ల ఇబ్బంది జరిగినా ఏదైనా జరిగినా ఏ విధంగా భావించవద్దని చెప్పి అనేదా భావించవద్దని చెప్పి అందరినీ కుటుంబ సభ్యులుగా అనుకుంటూ తీసుకెళ్తామని చెప్పి మనం అందరం కుటుంబ కుటుంబంగానే భావిస్తున్నాం ఇప్పటి వరకు అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. సో ప్రొఫెసర్ గారిని నేను మొట్టమొదలు ఫోన్ చేసినప్పుడు ఒకటి కలిసి మనము ఒక పర్యావరణం మీద ఒక ఏదైనా ఆలోచన చేద్దామని అడిగితే సార్ పట్టించుకోలే. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా చేస్తున్నారని చెప్పి మామూలుగా నేను గట్టిగా మాట్లాడాను. ఆ పర్టికులర్ సందర్భంలో ప్రొఫెసర్ గారిని గట్టిగా అడగటం జరిగింది, ఏం సార్ మేము ఏదన్నా రమ్మంటున్నాం మీరు వస్తలేరు మాట్లాడతలేరు అంటే అప్పుడు ఒక సండే పెట్టుకొని ఆ సండే ఇంటికి రావటం జరిగింది. అక్కడ మాట్లాడుకున్నాం, మాట్లాడుకొని నెక్స్ట్ ఇప్పుడు ఎర్త్ డే ఉంటుంది 22nd అప్పుడు దాన్ని మొదలు పెడదామని చెప్పి అప్పుడు ఒక మన వీళ్ళందరినీ శివప్రసాద్ అయితేనే ఉమాన్ అయితేనే అందరినీ తీసుకొని ఎట్లా చేయాలని చెప్పి దాన్ని తీసుకొని తానే ముందుండి ప్రతి విషయంలోనూ ఎట్లా నా పిల్లలను తీసుకురావటం కానీ చేయటం కానీ చెప్పటం కానీ ఒక పిల్లగాడిలాగానే వివరించండి. అప్పుడు మాకు ఇప్పటికీ నా కళ్ళమ్మగారు కనిపిస్తుంది వారు అప్పుడు చేసినవి వారు తిరిగి. సో అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ అందరికి నమస్కారం. మళ్ళీ చెప్తాను ప్రొఫెసర్ సార్. హలో, వినబడుతుందా? ఫస్ట్ ఏంటంటే లీలక్క లక్ష్మారెడ్డి గారు ఇద్దరికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి ఒక 10 కింద పర్యావరణం కొరకు పనిచేద్దామని చెప్పడం, ఆ తర్వాత నేను ఈ మధ్య కాలంలో ఐ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దెమ్ యాజ్ ఎ బిగ్ బానియన్ ట్రీ, ఒక పెద్ద చెట్టు మహావృక్షం. ఆ వృక్షం కింద మనందరం ఇప్పుడున్న సిజిఆర్ మొత్తం A to Z అందరం అడజేరి అక్కడ అంటే అక్కడ చేరినందుకు ఆలోచించి పనిచేస్తున్నాం. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు లీలక్క అండ్ లక్ష్మారెడ్డి గారు. తర్వాత ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు అన్నారు మా వల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎవరికన్నా హర్ట్ చేసి ఉంటే దయచేసి మన్నించండి అని. అసలు ఆ పదం నేను వాడాలి, ఎందుకంటే అప్పుడప్పుడు నా బిహేవియర్ కొద్దిగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. తర్వాత ఈ లాస్ట్ 10 సిజిఆర్ పనిచేసిన ఐటమ్స్ నిన్న మొన్న మన అందరం కూర్చొని డిస్కస్ చేసినాం. పర్టికులర్లీ ఆ చెట్లు పెట్టే ప్రోగ్రాంలేమో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. అంటే వెరీ నావెల్ వే స్టూడెంట్స్ను ఇన్వాల్వ్ చేసి, టీచర్స్ని ఇన్వాల్వ్ చేసి, లక్షల మంది స్టూడెంట్స్ తోటి మిలియన్స్ ఆఫ్ ట్రీస్ పెట్టడం అంటే దట్స్ సంథింగ్ ఫ్యాంటాస్టిక్. తర్వాత ఆ మొత్తం స్కీమ్ కూడా చెట్టు యొక్క పుట్టినరోజు జరపడం, ఇట్స్ అబ్సల్యూట్లీ నావెల్ ఐడియా అండ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ అది బాగా క్లిక్ అయింది. తర్వాత మనం ఈస్టర్న్ గాట్స్ గురించి వర్క్ చేయాలని అనుకున్నప్పుడు సిజిఆర్ ఇప్పుడున్న టీంలోనే దీంట్లోకి వెళ్ళి సమ్ ఆఫ్ ద మోర్ అంటే దిలీప్ అన్న అటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఒక పెద్ద మనిషిని తీసుకొని ఆయనను చైర్మన్గా పెట్టి మళ్ళీ మనందరం కూడా కలిసి విడిడ్ ఎ మార్వెలస్ వర్క్. ఇక మనం ఏం చేసినామో ఏం చేయలేదో ఆ రిపోర్టే ఒక ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ తిరుగా ఉండిపోతుంది, ఇట్ ఈస్ దేర్. తర్వాత సాయిభాస్కర్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి లైక్ అర్త్ సెంటర్, తర్వాత కనెక్టింగ్ టు ద విలేజెస్, ఇవన్నీ ద హోల్ కాన్సెప్ట్ ఉందో అది కూడినటువంటి. సాయిభాస్కర్ ఏమంటా అంటే హీఈస్ లైక్ అవర్ ఎన్వైరన్మెంటల్ ఫిలాసఫర్. అంటే మనం చేసే పనికి ఒక ఫిలాసాఫికల్ ఫౌండేషన్ ఇచ్చాను.
దాని గురించి టైం గడుస్తున్నా కొద్దిగా హీ విల్ ఎలాబరేట్ ఇన్ ద డేస్ టు కమ్ బికాస్ దిస్ వరల్డ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆల్సో నీడ్స్ ఏ ఫిలాసాఫికల్ స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ ద డేస్ టు కమ్ వై హౌ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనమున్న ఈ స్టేజ్లో ఒక దిక్కు కరోనా ఈ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కెలామిటీస్. ఉమామహేశ్వరి చెప్పినట్టు యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ న్యూ వైరసెస్ విల్ కమ్ టు బీయింగ్. ఇది ఐపీసీసీ రిపోర్ట్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, బట్ ఎవరు కూడా సీరియస్ గా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి గవర్నమెంట్స్ పబ్లిక్ హెల్త్ మీద నిజంగా కూడా దే ఆర్ నాట్ రియల్లీ బాదర్డ్. ఇంగ్లాండ్ అటువంటి ఒక ఇంగ్లాండ్ వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ సిస్టమ్ ఉంది. అక్కడ ఏంటంటే ప్రజారోగ్యం మొత్తం ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంతవరకు చాలా బాగా పనిచేస్తూ వచ్చింది. కానీ లాస్ట్ 10 ఇయర్స్ లో ఐ డోంట్ నో వై ఈ వైరస్ ఇటువంటి పాండమిక్స్ ఎపిడమిక్స్ వస్తే ఏం చేయాలి, ఆ ప్రిపేర్డ్నెస్ పోయింది. సో బ్రిటిష్ పొలిటికల్ ఎలీట్స్ కూడా అమెరికన్ పొలిటికల్ ఎలీట్స్ గా ఎంతసేపు నాన్ ఇష్యూస్ బ్రెక్సిట్ ఆ బ్రెక్సిట్ మీ ఉండాలనా పోవాలనా అనే దాంట్లోనే ఒక 15 టైం. గ్రేటా తుంబర్గ్ మన యంగ్ గర్ల్ ఆమె స్పెసిఫికలీ కామెంట్ చేసింది బ్రెక్సిట్ లో ఉంటేంది పోతేంది, హౌ డస్ ఇట్ అడ్రస్ ద గ్లోబల్ ఇష్యూస్ అని షీ రేస్డ్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. అండ్ దాని కొరకు బ్రిటన్ ఇస్ పేయింగ్ ఎ వెరీ హెవీ ప్రైస్, 1000 మంది చనిపోయినారు, అది చాలా సీరియస్ ఇష్యూ. మన దేశంలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న అంటే ప్రెజెంట్ పొలిటికల్ కామెంట్రీ కాదు కానీ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి పబ్లిక్ హెల్త్ నుంచి డీవియేట్ అయింది. ఎంతసేపు కార్పొరేట్ కార్పొరేటైజేషన్ ఆ ప్రాసెస్ లో the problems of the poorest of the poor have been marginalized. So adi oka situation ippudu corona jeyavatti ee post corona everything is going to be different. ippudu mana subject ku golden era ante inni early warnings 1964 Rachel Carson tarvata అర్త్ డే 70లో ఫస్ట్ అర్త్ డే అబ్జర్వ్ చేసినాక అప్పటి నుంచి 50 ఏళ్ళల్లో ఈ సబ్జెక్ట్ ఇట్ హాస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. యునైటెడ్ నేషన్స్ ఒక వండర్ఫుల్ కాంట్రిబ్యూట్ చేసింది ఈ సబ్జెక్ట్ కొరకు, ఫ్రమ్ స్టాక్హోమ్ టు రియో టు ప్యారిస్ అన్నట్టు కంటిన్యూస్లీ ఐక్యరాజ్య సమితి ఈ సబ్జెక్ట్ పైన వర్క్ చేస్తూ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ సిజీఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అల్మాస్పెల్లి మీటింగ్ వాదే తర్వాత మనం దాన్ని ఢిల్లీకి తీసుకుపోయినాం. చాలా ట్రై చేసినాం. లక్ష్మణన్ అయితే ప్రతిసారి ఎలక్షన్ల ముందు అడుగుతుంటాడు ఈ పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో వేసుకుంటే బాగుంటుంది అని. నరసన్న దాని గురించి వెంటనే ప్రెస్ నోట్ చేయడం, ఇన్ఫర్మేషన్ తయారు చేయడం, ఇక్కడ హైదరాబాద్ మీటింగ్స్, ఢిల్లీ మీటింగ్స్, మన ప్రయత్నం అయితే మనం చేస్తూ వచ్చినాం. కానీ ఈ థిక్ స్కిన్డ్ పొలిటికల్ పార్టీస్ అసలు వాటికి పర్యావరణ పరిరక్షణ ఇప్పటికీ వాళ్ళకు ఫోకస్ లేదు, ఏది లేదు. కానీ పోస్ట్ కరోనా నాకైతే నమ్మకం ఉంది పొలిటికల్ పార్టీస్ విల్ బి కంపెల్డ్ టు ఓపెన్లీ సే ఇక మేము పర్యావరణ పరిరక్షణ కొరకు పాటు పడతాం, సస్టైనబుల్ డెవలప్మెంట్సే మా గోల్స్ అని వాళ్ళు
వాళ్ళు ఒక కాంపిటేటివ్ మోడ్ లో అందరు కూడా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి ఇంకొక 5 మినిట్స్ లో మొన్న మనం అందరం అనుకున్నది ఏంటంటే వి విల్ ఆల్ స్ట్రైవ్ టు సెటప్ ఏ యూనివర్సిటీ ఫర్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫైనల్ నేమ్ మన ఇష్టం ఎట్లన్నా పెట్టుకోవచ్చు. ఒక పెద్ద నాలెడ్జ్ సెంటర్గా మనం నాలెడ్జ్ సెంటర్ను డెవలప్ చేయాలి. మన దగ్గర వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నర్సన్న, సాయి భాస్కర్, మా దిలీప్ అన్న, ఎందరో లీలక్క కూడా, ఐ మీన్ యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ షీ సెకండ్ టు నన్, లక్ష్మణ్ అందరు ఉన్నారు, డాక్టర్ తులసిరావు ఉన్నాడు. మరి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేయొద్దు? సో చేయాలని అనుకున్నాము, దాన్ని ఏదో ఒక తీర్మానం తిరిగి కాకుండా చాలా సీరియస్గా అనే వార్ ఫుటింగ్ చేయాలి. ఎందుకంటే ఈ దరిద్రికి ఇది అవసరం. మొత్తం ప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఏ ఒక్క యూనివర్సిటీ కూడా దరిద్ర సమస్యల మీద లేదు. ఎక్కువ ఎక్కువ అంటే ఒక చిన్న డిపార్ట్మెంట్, ఆ చిన్న డిపార్ట్మెంట్లో కూడా ఏదో అంటే ఉద్యోగం చేస్తున్నారు కనుక కొంతమంది దాని గురించి మాట్లాడతారు, కానీ ఓ కమిట్మెంట్, కన్సర్న్, ఓ సీరియస్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ ముందుకు పోదు. సో దీన్ని మనం ఈ సబ్జెక్టు వెదర్ ఇట్ ఈస్ ఎస్డిజీస్ ఆర్ ఎన్వైరన్మెంట్ అంతా ఒకటే, పేర్లు ఏం లేదు. అండ్ దీన్ని కంపల్సరిగా ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ సెంటర్, బట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఒక యూనివర్సిటీ, దీన్ని మన అందరం కూడా డెవలప్ చేయాలి. దిలీప్ అన్న ఆల్రెడీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ కాలేజ్ అండ్ ఆయనకున్న అపారమైన అనుభవంతో లెట్ అస్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ టేక్ ఎ ప్లెడ్జ్ టుడే. దీని తర్వాత మన ప్లెడ్జ్ ఉంటుంది, దరిద్రిని కాపాడతామని మనం వాగ్దానాలు చేస్తాం, కానీ నిజంగా కాపాడాలంటే చాలా మనం అందరం ఇండివిజువలీ, ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ టు సాక్ మేబీ మన టైం అండ్ టైం మించిన ఐటమ్ ఏముండదు. మన జీవితంలో కొంత భాగాన్ని ఈ కాజ్ కొరకు ఇవ్వడం అంటే దట్ ఈస్ ద కాస్ట్లియస్ట్ థింగ్ దట్ వీ ఆల్ కెన్ బి గివింగ్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను సిజిఆర్లోకి రాకముందు 25 ఏళ్ళు ఎన్వైరన్మెంట్ ఉన్నా, ఇప్పుడు ఈ రోజుకు ఎగ్జాక్ట్లీ ఈ రోజుకు నేను యాక్సిడెంటలీ ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్ట్లోకి వచ్చి 35 ఏళ్ళు అయింది. బట్ మై లాస్ట్ 10 ఇయర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మెమొరబుల్. ఇంత హ్యాపీ, జాలీ, అఫెక్షనేట్ గ్రూప్ నాకు అంతకుముందు లేకుండే. నర్సన్న ఉండే, సాయి భాస్కర్ ఉండే, కొంతమంది ఉన్నాం, కానీ ఇంత పెద్ద ఫ్యామిలీగా లేం. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ I was very comfortable working with so many youngsters and I hope to do so in the coming years also. Thank you everyone for your time. Dilip Reddy sir ni maatladamani korutunnu adi alage Dilip Reddy sir ni mana oka pratignya unnadi ee roju daritri dinam pratignya dani vare cheppalani so that we all could say that pledge. Okay. డియర్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి. ఈ ప్రతిజ్ఞ చేసినాక నేను 2 మాటలు మాట్లాడతా. ముందు ప్రతిజ్ఞ, దరిద్రి దినోత్సవ ప్రతిజ్ఞ నేను అంటాను, ఆయన కాల మీరు అనండి. సకల జీవరాశులకు, సకల జీవరాశులకు మానవాళికి మానవాళికి ఆవాసమైన భూమాత పట్ల గౌరవాన్ని, బాధ్యతను కలిగి ఉంటానని, ప్రకృతిని దైవంగా భావించి గాలి నీరు నేల జీవావరణ పర్యావరణ వ్యవస్థల
పరిరక్షణకు కృషి చేస్తానని కాలుష్య రహిత పచ్చనైన సుస్థిర సుస్థిర ప్రపంచం కోసం సర్వదా పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పెద్దలు ప్రొఫెసర్ గారు, లీలక్క లక్ష్మారెడ్డి గారు, నర్సన్న, ఇంద్రసేనన్న, అందరు పెద్దలకు ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ ఒక చిన్న మాట నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉండేది ఏంటంటే, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ బీజం పడింది అంటే, లక్ష్మణ ఇందాక చెప్పినట్టుగా ఒక 2 సార్లు అడిగితే కూడా ప్రొఫెసర్ గారు విని విననట్టు పట్టించుకొని పట్టించుకోనప్పుడు అజాతశత్రుడే అలిగిన నాడు అన్నట్టు లక్ష్మణ కూడా చిరు కోపం వచ్చిందట. కోపం వచ్చి, ఏం సార్ ఇట్లా చేస్తున్నారు అంటే, ప్రొఫెసర్ గారు లక్ష్మణ దగ్గరకు వచ్చిండ్రు. భోజనం చేస్తూ మనం ఎప్పుడు చాలా సందర్భాల్లో భోజనానికి కలిసిన ఆ టేబుల్ దగ్గర మాట్లాడుతూ తిండి గింజల దగ్గర బీజం పడ్డ ఈ ఉద్యమం ప్రపంచంలో ప్రతి మనిషికి తిండి గింజలు లభించే SDG ప్రథమ గోల్ని సాటిస్ఫై చేసే వరకు మన ఈ సంకల్పం అనిశ్చితంగా కొనసాగుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వాసం చెప్తున్నా. అయితే ఎందరెందరో ఈ 10 ఇయర్స్ మ్యారథాన్లో ఏదో పిల్ల కాలువ, ఏ గొప్ప మహాపర్వాలు తొక్కే మహానది కూడా ఎక్కడో చోట, అది నాసిక్లోనో ఇంకో చోటో ఇంకో చోటో చిన్న పిల్ల కాలువలానే మొదలవుతుంది. అట్లా 10 ఏళ్ల కింద మొదలైన ఇది 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది మేధావుల్ని మనం ప్రత్యక్షంగా, కొంతమందిని పరోక్షంగా, కొంతమందిని చాలా మందిని మనం కలుపుకొని వచ్చినాం. విచిత్రం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వీటిలో ఏ రకమైన వ్యత్యాసాలు ఉన్నాయి అని, ఆ భేదభావాలని మనం ఎప్పుడు చూడలేదు. కానీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే, అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల నుంచి ప్రపంచాన్ని శాసించదగ్గ మేధావుల వరకు చాలామంది ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో భాగం పంచుకున్నారు. రీసెర్చ్ స్కాలర్లేమి, యువకులేమి, ఉద్యోగులేంది, నిరుద్యోగులేంది, ప్రొఫెసర్లేంది, సింగల్ ఇండివిజువల్స్ అయిన రిమోట్ ఏరియా ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ మనం పోయినప్పుడు, ఉత్తర భాగంలో వెళ్ళినా, గోదావరికి దక్షిణ భాగంలో వెళ్ళినా, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒంటరి ట్రైబల్స్ తోటి కూడా మనం మాట్లాడినాం. అట్లా మొదలెడితే పెద్ద పెద్ద సమూహాల వరకు అనేక మందిని, అనేక రకాలుగా వృత్తుల వాళ్ళు కూడా, టీచర్స్ అనండి, లాయర్స్ అనండి, డాక్టర్స్ అనండి, టెక్నోక్రాట్స్ అనండి, ఎన్ని ఒక్క వృత్తి అని కాదు, అనేక వృత్తుల వాళ్ళని సమ్మిళితం చేసుకుంటూ మనం ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో చాలా అచీవ్ చేసినాము. దాన్ని మనం విశ్లేషించుకున్నప్పుడు మనకే ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇవాళ ఉదయం నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అప్పుడే పదేళ్ళు అయిందా అన్న మాట మాట్లాడినారు అంటే, మనం ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు 35 ఇయర్స్ ఆఫ్ మై ఎన్వైరన్మెంట్ మూమెంట్, ద వెరీ ప్రీషియస్ అండ్ రిచెస్ట్ మూమెంట్స్ ఈ 10 ఏళ్లలో నేను అనుభవించాను అని పెద్దలు చెప్పినట్టుగానే మనం చాలా అచీవ్ చేయగలిగినాం. దానికి కారణం ఏంటంటే, ఇందాక లీలక్క చెప్పినట్టు ద మ్యూచువల్ రెస్పెక్ట్, అవతలి వాళ్ళని గౌరవించే ఒక మంచి లక్షణం మన దగ్గరకు వచ్చిన అందరికీ, అంతకుముందు వాళ్ళకు నిత్య జీవితంలో అది లక్షణం కాకపోయినా, ఇక్కడ వచ్చినాక ఈ సమూహంలో చూసైనా ఎదుటి వాళ్ళని గౌరవించి, ఎదుటి వాళ్ళ శ్రమను గుర్తించి ప్రైజ్ చేసే ఒక గొప్ప మెంటాలిటీ క్రమక్రమంగా అందరికీ అలవడ్డది. అది ఒక గొప్ప గుణం. అది మనం 10 ఏళ్ల ప్రస్థానంలో విచ్ ఇస్ ద మెయిన్ ఫ్యూయల్ ఫర్ రన్నింగ్ దిస్ మూమెంట్ అని నేను భావిస్తా. ఇక మనం కమిట్మెంట్ తీసుకున్నట్టుగా నిన్న 9 అంశాలు చాలా మంచి ఉన్నాయి. ఒకరిద్దరు మా ఆఫీస్ లో కూడా చూసి చాలా బాగున్నాయనే మాట అన్నారు. వాటిని ప్రొసీడ్ అయిదాం వాటి మీద. అయితే నా యొక్క 2-3 విజ్ఞప్తులు ఏంటంటే, 1-2-3 మనం CGR లోగోని వీలైనంత ఎక్కువ పాపులరైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనకు ఆ కాన్షియస్ లేకుండే మనం ఏదో పని చేసిన చోట తీసుకుపోతుంటే, కానీ మెల్లగా మనం ఇంకా సుస్థిరం కావాల్సిన అవసరం, మన నీడిని అవతల వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం, దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు మన టార్గెట్ 10 అడుగులు ముందుంటే తప్ప మనం ఎక్కువ పని చేయలేం. మనకు సాల్లే అని సంతృప్తి పడినాడు అట్లా మిగిలిపోతాం. కానీ మనకు టార్గెట్ పెద్దదిగా ఉంటేనే మనం ఇంకెక్కువ
డెలివరీ చేస్తాం అనేది నా విశ్వాసం. అందుకోసం మన మీద సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా పెరిగేలాగా మన లోగోని పాపులరైజ్ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి, పోస్ట్ కోవిడ్ సినారియోలో ఈ ప్రభుత్వాలు ఎకానమీని ప్రయారిటైజ్ చేసి ఈ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ ఎన్వైరన్మెంట్ కండిషనాలిటీస్ కొంచెం డైల్యూట్ చేసే ప్రమాదం ఉంటుంది, కనుక మనం ఎప్పటికప్పుడు వాచ్ డాగ్ లాగా ఉండాలి అనేది కూడా ఒక కోరిక. అట్లాగే ఈ యూత్ ఉన్నారు కదా, యూత్ కొంచెం అంటి ముట్టనట్టు ఉంటున్నారు కొంతమంది. అట్లా కాకుండా మనతో కనెక్ట్ అయిన ప్రతి వాళ్ళని ఆప్టిమం ఎక్స్ప్లోర్ చేసి యూత్ సర్వీసెస్ని ఇంకెక్కువగా వినియోగించుకోవాలి అనేది కూడా నా ఒక విన్నపము. ఇన్ అడిషన్ టు దిస్, ఒకటి మన 9 గోల్స్ని పర్టికులర్గా అచీవ్ చేస్తూనే రానున్న కాలంలో మనం ఒక ప్రెజర్ గ్రూప్గా విద్య వైద్యం 2 గవర్నమెంట్ సెక్టర్లకు వచ్చేటట్టు బై ది బై ఇప్పుడు మన ఉత్పత్తి రంగాన్ని బాగా కాంపిటీషన్ పెంచేటట్టు ప్రైవేటీకరణ చేసి ఉత్పత్తి రంగంలో మన ఇండియా వరల్డ్ ఆపర్చునిటీస్ అన్నిటినీ అందుకుంటే ఈ ఎవరైతే 20-30 crore మంది అసంఘటిత రంగం కార్మికులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఉపాధి వచ్చేటట్టు ఒక 2-3 పాలసీ అంశాల మీద కూడా మనం ఈ SDGs ఉన్న స్పెషల్ కాంపోనెంట్స్ని వాటిని లింక్ చేస్తూ ఈ 2-3 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం రానున్న 10 కాలంలో అని ఆశిస్తూ, ఇంకా నేను ఈ పర్టికులర్గా గడిచిన 10 కాలం గురించి ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే ఇవాళ 18-20 మంది మాట్లాడాలి కనుక వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తే మనం చాలా సందర్భాల్లో మన వ్యూ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ మెనీ ఆఫ్ అవర్ కలీగ్స్ నెవర్ స్పోక్ బై టేకింగ్ యాజ్ అన్ అపర్చునిటీ. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళంతా కూడా మాట్లాడతారు గడిచిన 10 దాని మీద అని భావిస్తూ గతం భవిష్యత్తు మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసిన ఒక 3-4 అంశాల మీద మనం మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడి ఫోకస్ చేద్దాం అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ, ఫర్ దిస్ ఆపర్చునిటీ టుడే టు స్పీక్, బై ది బై ఫర్ లాస్ట్ 10 ఫర్ ప్రొవైడింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఇందాక ప్రొఫెసర్ సాబ్ అన్నట్టు ఏంటి ఏం మిగిలింది అని లెక్కేసుకుంటే మనం పొందినంత మానసిక సంతృప్తి 100,00,000 రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా పొందరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ డిడ్ యాజ్ మై టినీ బిట్ ఆఫ్ రోల్ ఐ డిడ్ ఫర్ దిస్ లార్జ్ సొసైటీ అనే కంటెంట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విచ్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రైవ్ ఫర్ అవర్ ఫర్దర్ లైఫ్ అనే ఒక బలమైన అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటూ నేను ఇక్కడ ముగిస్తున్నాను. నమస్తే. లేకుంటే మన సిజిఆర్ వాట్సాప్ గ్రూప్ లోనో ఎప్పుడో నేను రాసిన, నాకు ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు బాగా గుర్తున్నది ఏది, మన లక్ష్మణ మెన్షన్ చేసింది కానీ సార్ కూడా మెన్షన్ చేసిండు, దిలీప్ అన్న కూడా అదే మెన్షన్ చేస్తున్నాడు, అందరి ఫీలింగ్ కూడా అదే ఉండి ఉంటుంది అని కూడా నాకు నమ్మకం. ఏంటిదంటే నేను వెరీ ఓపెన్ గా ఒక్కొక్కసారి ఇట్లే శివరాత్రి అని ఇందాక రాజన్ అన్నట్టుగా మధ్యరాత్రి ఒకసారి ఏవో ఆలోచనలు వస్తుంటాయి, మధ్యరాత్రి మనం ఏం చేస్తున్నాం అని తప్పులు చేసినాయి మంచి చేసినాయి ఫీల్ అవ్వుకుంటూ తప్పులు చేసిన వాటిని గుర్తు చేసుకొని కూడా బాధపడుతూ చేయకూడదు అనుకోవడం సందర్భాలు దాదాపు అందరికి ఉంటాయేమో. ఆ ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఎన్లైట్ అయినా నేను, ఎక్కడెక్కడ డమ్ముగా ఉండిపోయినా, ఎక్కడ యూజ్ చేసుకోలేదు ఈ టైం ఆపర్చునిటీని అనే ఆలోచనలు కూడా నాకు వస్తుంటాయి. ఆ ప్రాసెస్లో ఎక్కడో పూణేలో లైఫ్ బాగా లీడ్ చేసిన ఇవన్నీ ఇట్లా ఆలోచన చేస్తుంటూ రీల్ తిరుగుతూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైము నేను సిజిఆర్ గ్రూప్కు ఇంట్రడ్యూస్ అయినా అని నేను మెన్షన్ చేసిన. ఒకసారి నర్సన్న కూడా దీన్ని నన్ను కొంచెం ఒకసారి గుర్తు చేసిండు, నువ్వు ఫలానప్పుడు ఇట్లా అన్నావు అని. ఏంటిది అంటే ఇదే, ఏమి డిఫరెన్సెస్ లేకుండా, అంటే అక్కడ మనం ఓపెన్ వైట్ పేపర్ లాగా వస్తుంటాము సిజిఆర్కు, ఎవరి అందరి గురించి అంత మంచి ఒపీనియన్ తోటి పోయేటప్పుడు కూడా అందరి గురించి అంత మంచి ఒపీనియన్ తోటి మంచి కార్యక్రమం కొరకు మంచి వ్యక్తుల మధ్యకు వచ్చి మనం పనిచేస్తున్నట్టుగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ మిగులుస్తుంది. అది నేను సార్కు థ్యాంక్స్ చెప్పుకుంటూ అది మెన్షన్ చేసిన నేను ఒక వాట్సాప్ మెసేజ్లో క్వైట్ లాంగ్ బ్యాక్. సో అది అదొకటి నా ఫీలింగ్, ఇవాళ అది కరెక్టే అనేది అందరు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇన్ అడిషన్ టు దాట్, మొన్న అన్నట్టుగా మనం కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ప్లస్
యా ఇప్పుడు మళ్ళా ఇది రిపీటెడ్ అవుతున్నాయి కానీ దిలీప్ అని అన్నట్టుగా ఈ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటూనే మోర్ టచింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ కూడా మనం కొన్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దిలీప్ అని అన్నట్టుగా ఈ విద్య ఆరోగ్యం హెల్త్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద బాగా పుష్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మనకు ఒక ఒక కొందరు మందిని ఒక గ్రూపును మనం రిపీటెడ్ గా పార్టీలను కానీ లీడర్స్ కానీ రిప్రజెంట్ చేసినా కూడా మనం సక్సెస్ అవుతలేము. బట్ కంటిన్యూగా విత్ మోర్ ఎఫర్ట్స్ తోటి కంటిన్యూ చేస్తూనే కొందరిని మనము ఈ లాబీయింగ్ అనేది అమెరికా వెస్టర్న్ కంట్రీస్ లో ఈజ్ అ వెరీ అఫీషియల్లీ అప్రూవ్డ్ వర్డ్. ఈ లాబీయింగ్ లాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పీపుల్ మనం ఇండివిజువల్ గా కొందరిని గవర్నమెంట్స్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ కూడా వాళ్ళ యొక్క థింకింగ్ ను చేంజ్ చేయడానికి కూడా మనం కొన్ని ప్రయత్నాలను అంటే చిన్నగా స్టార్ట్ చేయాలి అని దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతాము ఎంత ఎఫెక్టివ్ గా చేస్తాం అనేది వి విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ అది ఆ మెథడాలజీని ఆ సెక్షన్ ఆ డిపార్ట్మెంట్ కూడా మనం చేస్తే బాగుంటుందేమో అనేది నా ఒక ఆలోచన. దాన్ని మీరంతా దాన్ని ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకుపోదాం. ప్లస్ ఈ విద్య ఇది ప్రైమరీ ఇది 100% ఫ్రీగా బేసిక్ గ్రాస్ రూట్ వరకు ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గా చేయాలి. ఈ కార్పొరేట్ కల్చర్ మొత్తాన్ని డిమాలిష్ చేసి పడేసే దానికి కూడా మన ప్రయత్నాలు చేయాలి. హెల్త్ సెక్టర్ కూడా మారుమూల గ్రామానికి మినిమము ఎనీథింగ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అవైలబుల్ ఉండేలాగా ఇంక్లూడింగ్ ఏ వ్యాన్ అదేమంటారు మన అంబులెన్స్ ఫెసిలిటీ ఫర్ ద గ్రాస్ రూట్ హెల్త్ సెంటర్కు ఉండేలాగా మెడికల్స్ మెడిసిన్స్ ఉండేలాగా మనం ఒక అట్లీస్ట్ ఫస్ట్ వీ విల్ హావ్ టు ప్రిపేర్ ఏ వెరీ ప్రైమరీ డ్రాఫ్ట్ నోట్ ఏమేమి మనం దాని విషయంలో చేయాలి ఏమేమి అడగాలి అనేది దాన్ని ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్కు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్లో సిజీఆర్ స్టాండ్ ఏంది అనేది ఫస్ట్ మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకోవాలి. దాన్ని ఎప్పుడెప్పుడు ఎంతెంత వరకు యూజ్ చేస్తాము ఎంతెంత వరకు దాని మీద మనం వర్క్ చేస్తాం అనేది సెకండరీ, కానీ ప్రైమరీ మాత్రం మన గోల్ ఏంది మన ఇంటెన్షన్ ఏంది అనేది ఈ రెండింటి మీద బేస్డ్ ఆన్ ద ఎస్డిజిస్ అనుకోండి ఆర్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద స్టేట్ అండ్ ద కంట్రీ దృష్టి పెట్టుకొని అయినా కూడా చేయాలనేది. ఇంకా ఫర్దర్ ఇంకా మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, ఐ కెన్ షేర్ లేటర్ ఇన్ త్రూ ఈమెయిల్ ఆర్ ఇన్ అదర్ మీటింగ్స్ అండ్ ఆల్. బట్ ఇన్ దిస్ అకేషన్ ఆఫ్ దిస్ అవర్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ 10 ఇయర్స్ అండ్ ఎర్త్ డే సందర్భంగా నా ఫీలింగ్స్ అవి. థ్యాంక్ యూ నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మన శ్రీ జి నారాయణరావు గారిని వారు కొన్ని రోజులు హీ వాజ్ ఆల్సో హెడ్డింగ్ ద సిజీఆర్ ని, సో వారిని మాట్లాడడం కోరుతున్నాము. థ్యాంక్ యూ సాయిభాస్కర్ గారు. ముందుగా 10 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు వన్స్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఆల్ ఇట్స్ మెంబర్స్. నా ఎంట్రీ ఇన్ టు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ ఇట్స్ జస్ట్ కోయిన్సిడెన్స్. 40 years my life went into different line after degree, totally manufacturing industry outside Ilpo. Suddenly the great surprise after gap of 40 years I come into contact with my those days classmate Lakshma Reddy garu. We were classmates in intermediate degree in Bhadruka College. Suddenly God has given that opportunity to get associated with one of the most affectionate couple, Mr. and Mrs. Lakshma Reddy garu, and I don't know how it has been action ankokunda nenu akada superannuate kaagane consumer green revolution lo ceo ga join avatam jarigindi. It was a really wonderful experience and excellent experience, greatest opportunity which has been given by Mr. and Mrs. Lakshma Reddy garu. ఈ పీరియడ్ లో నేను చాలా నేర్చుకోవటం జరిగింది, ఎందుకంటే అంతకుముందు 40 ఇయర్స్ నా సర్వీసెస్ వాజ్ డిఫరెంట్. ఈ ఇక్కడ సిజిఆర్ లో జాయిన్ అయ్యగానే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రాసెస్. సో అట్లా నేర్చుకుంటూ
చేసిన 1.5 ఇయర్ షార్టెస్ట్ పీరియడ్ అయినా కూడా ఇట్ హాస్ గివెన్ మీ ట్రెమెండస్ మెమరీస్ అండ్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ 1.5 ఇయర్. ఆ 1.5 ఇయర్ లోనే నేను మేడం గారితో అసోసియేట్ అయ్యి బంగారు తెలంగాణకు బాలల హరితారం కింద డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు చేయటం జరిగింది. సో ఐ కుడ్ ఆల్సో గెట్ కనెక్టెడ్ వేరియస్ అఫీషియల్స్ గెట్ కనెక్టెడ్ విత్ వేరియస్ అఫీషియల్స్ అండ్ ఐ ట్రైడ్ మ్యాక్సిమం టు ఇంక్రీజ్ ది విజిబిలిటీ. అదేవిధంగా నా టెన్యూర్లో ఉండగానే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ హరితరత్న వాళ్ళకి రికగ్నైజ్ చేయించడం జరిగింది. దట్ వాజ్ అనదర్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. ఇంకోటి అనుకోకుండా ఏంటంటే ఐ వాజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ గ్రేస్ భువనేశ్వర్ కన్వెన్షన్. సో ఇండిపెండెంట్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ లక్ష్మారెడ్డి గారు మేడం గారు ఐ కుడ్ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ దిస్ గ్రేస్ కన్వెన్షన్ విత్ ది గైడెన్స్ ఆఫ్ దిలీప్ రెడ్డి గారు. ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఫర్ మీ. దో ఐ వాంటెడ్ టు డూ మెనీ మోర్ థింగ్స్ అనుకోకుండా ఏంటంటే లక్ష్మారెడ్డి గారు హీ హాజ్ సరెండర్డ్ మీ టు నార్స్టార్ హోమ్స్. నార్స్టార్ హోమ్స్కి వెళ్ళిన తర్వాత నాకు ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ టైమ్ టు హెల్ప్ సిజిఆర్. దో ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్ టు హెల్ప్ అండ్ వర్క్ విత్ సిజిఆర్. సో ఆ దిశలో నేను వర్క్ చేస్తుండగా సడన్గా నార్స్టార్ హోమ్స్కి వెళ్ళటం జరిగింది కాబట్టి తర్వాత ఐ కుడ్ నాట్ గెట్ కనెక్టెడ్ మచ్. బట్ ప్రొఫెసర్ గారు అన్నట్టు నా వ్యూస్ కూడా నేను మొన్న వ్యక్తీకరించడం జరిగింది. దాంట్లో ఒకటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ఐఎమ్ ఆల్సో స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయటం ఒకటి, తర్వాత వర్కింగ్ టువర్డ్స్ ఎస్డిజి గోల్స్. ఇన్ అడిషన్ టు దిస్ బేసిక్ టార్గెట్ ఆఫ్ టచింగ్ 1 crore ప్లాంటేషన్ టు బి కంప్లీట్ బై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఎట్ ది ఎర్లియస్ట్, ఈ 3 మేజర్ ఆబ్జెక్ట్స్గా నాకుండేవి. అందుకని ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ 1.5 ఇయర్. అందుకని ఈ సందర్భంగా నేను లక్ష్మారెడ్డి గారికి మేడం గారికి చెప్పదలుచుకున్నానంటే గివెన్ అన్ ఆపర్చునిటీ ఇఫ్ దే రిలీవ్ మీ ఫ్రమ్ నార్స్టార్ హోమ్స్ ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అండ్ దో ఐఎమ్ నాట్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ నాట్ హ్యావింగ్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ విత్ మీ టు ద ఎక్స్టెంట్ నా కోర్ కాంపిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ముందుకు తీసుకెళ్ళటానికి నేను సహాయపడగలుగుతాను అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ లక్ష్మారెడ్డి గారికి, దిలీప్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ గారికి అందరికీ వన్స్ అగైన్ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన పద్మ గారు వారు మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో స్టార్టింగ్ నుంచి మేడం వారి యొక్క మిత్రులు, తర్వాత షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ ఇన్ ద కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, వారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ధరితి ధృవ శుభాకాంక్షలు. ఇది ఒక సంస్థలా కాకుండా ఒక కుటుంబం లాగా అనిపిస్తుంది నాకు. ఇంతమంది పెద్దలు లీల ద్వారా నాకు పరిచయం అనేందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా నాకు అన్మాన్స్పెల్ లో జరిగిన పండుగ వాతావరణం మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నాకు ఇంకా అన్మాన్స్పెల్ లో ఉన్న ఫీలింగే ఉందండి. ఆ రోజు అసలు ఏంటో ఉట్టి మొక్కలు నాటమే కదా అనుకున్నాను, కానీ ఇంత పెద్ద సంస్థగా ఉంటుందని, ఇదంతా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ ఒక సంస్థలో నేను కూడా భాగస్వామిని అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఇంకా ముందు కూడా మన సంస్థ చాలా మంచి మంచి పనులు చేపట్టాలని మనస్ఫూర్తిగా అందరినీ, పెద్దలందరినీ కోరుకుంటున్నాను. సాయి భాస్కర్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయితే నేను వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ చిన్నతనంలో పెరిగేటప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఒక గుర్తొస్తుంది, ఒక జ్ఞాపకం వస్తుంది. ఏమన్నారు అనేవాళ్ళంటే సోషల్ సర్వీస్ అంటే ఒకరికి ఎవరైనా సాయం చేయాలంటే అది ఎప్పుడు చేయాలి, అన్ని పనులన్నీ ముగించుకొని అన్ని బాధ్యతలు అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ ఏజ్ అంటాం కదా, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఖాళీ సమయం ఉంటుంది, అప్పుడే వన్ కెన్ ఎయిమ్ ఫర్ సోషల్ సర్వీస్, కానీ సర్వీస్ చేయడానికి అప్పుడు ఆలోచించాను. కానీ సిజిఆర్కి వచ్చిన తర్వాత మొత్తం ఆ కాన్సెప్టే మారిపోయింది. చిన్నతనంలో నేనైతే విన్నానో దానికి ఆపోజిట్ గా అందరు చాలా పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఈవెన్ ఆఫ్టర్ రిటైరింగ్ దే ఆర్ నాట్ బీయింగ్ గెటింగ్ టైర్డ్,
ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ అంటారు కదా, రిటైర్ అంటే టైర్ లేకుండా, ఈవెన్ విత్ రిటైర్మెంట్ వితౌట్ టేకింగ్ రెస్ట్ చాలా మంది పెద్దలు దే ఆర్ వర్కింగ్ ఎయిమ్లెస్లీ అండ్ వితౌట్ ఎనీ ఏది ఆశించకుండా చాలా బాగా పనిచేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ ఇన్స్పిరేషన్ టు మీ. నేను ఈ సంస్థలో వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తుంది ఏంటంటే ఇంతమంది ఉన్నారు చాలా మంది వెరీ నాలెడ్జ్ పర్సనాలిటీస్ అయినా కానీ ఎలాంటి ఈగో లేకుండా, బికాజ్ నేను ఐఎమ్ కనెక్టెడ్ టు అదర్ ఎన్జిఓస్ ఆల్సో, అక్కడ చూసిన సిచ్యువేషన్స్ బట్టి ఐ కెన్ అనలైజ్ దాట్ ఈ ఎన్జిఓలో అసలు ఎవరికి కూడా ఈగో లేకుండా ఎంతో ఎంతో సఖ్యతతోని ఎంతో ప్రేమతోని అందరు కూడా కలుస్తున్నాము. అండ్ ఈ ఇలా చేయడానికి కారణం ఏమిటంటే దంపతులు, వాళ్ళిద్దరు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, లక్ష్మణ్ సార్కి, లీలా మేడంకి. అండ్ ఈ సంస్థలో రావడానికి కారణం నా స్టూడెంట్ నాజియా. ఆ అమ్మాయి వాజ్ మై గ్రాడ్యుయేట్ స్టూడెంట్. అమ్మాయి ఆమెకు తెలుసు అనమాట ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ టు ఎన్జిఓస్. ఆమె చెప్పింది ఒకరోజు వచ్చి, మేడం నేను ఇలా సిజిఆర్ అని ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యాను, మీరు ఒక్కసారి రండి నా కోసం, జస్ట్ కమ్ వన్స్. ఆ కమ్ వన్స్ అని వచ్చిందని నేను అలాగే అక్కడే ఐ వాజ్ స్టక్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ అండ్ I still want to be in future also associated with CGR in all the environmental activities. And thanks to Purushottam sir, who is our Usmania professor, who is very inspiration to all the teachers who are working in Usmania University. So sir is also very, as an icon of inspiration to me and other elders, Dilip sir gani, Narayan Rao sir gani, Lakshman Rao sir gani, andaru kuda eppudu vachina gani ento aatmiyanga palakaristu ento సహకరించే వాళ్ళు. సో యాజ్ అ టీచర్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ కాన్ఫరెన్సెస్, లైక్ ఈస్టర్న్ గాట్స్ మీద కాన్ఫరెన్సెస్ చేసాం తిరుపతిలో కానీ ఒరిస్సాలో కానీ. సో అలాంటి యాక్టివిటీస్ స్టిల్ మనం స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్టుగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మన ఫోకస్ ఉండాలి. ఎడ్యుకేషన్ అయితే లైక్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ ఫామ్, ఏదర్ టు కనెక్ట్ టు ద కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నేను చెప్పే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందని అంటే ఎవ్రీథింగ్ ఫాస్ట్ గా అయిపోవాలి, ఏది కూడా పేషెన్స్ తో చెయ్యాలి అని ఒక ఇంటెన్షన్ ఉండదు. ఒక పక్క వాడికి హెల్ప్ చేయాలని అంటే లెటస్ సీ అన్న యాటిట్యూడ్. ఐ డోంట్ నో, దెర్ ఇస్ ఓవరాల్ డిటీరియరేషన్ ఆఫ్ వాల్యూ సిస్టమ్స్ అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. కనీసం మర్యాదగా విష్ కూడా చేయని రోజులు కూడా ఉన్నాయి ఇవాళటి పిల్లలు. ఎందుకు అలా అవుతుందో రీజన్స్ ఆర్ అన్నోన్, బట్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద యంగర్ జనరేషన్స్. వాల్యూ సిస్టమ్స్ మీద అంతగా రెస్పెక్ట్ లేదు. దెర్ మైట్ బి ఫ్యూ పర్సంటేజ్, బట్ మెజారిటీ 80% ఆఫ్ దెమ్ ఆర్ టువర్డ్స్ ద డిటరేషన్ ఆఫ్ వాల్యూ సిస్టమ్. ఈ ఉన్న 20% ని మనం కన్సర్వ్ చేసుకోవాలి and try to motivate the remaining 80% to come into this environmental path. Endukante ippudunna crisis manam chuste this kind of crisis may arise. Ippudu covid-19 chustunnam, inkon rojula ayin tarvata covid-20 chustam emo teliyadu, we don't know what is going to be coming up. So we have to sensitize them. Ippudu environment subject anedi oka compulsory chesaru a school colleges lo, but vaati marks are not in your మార్క్ షీట్ లో దే విల్ నాట్ బి, అంటే గ్రేడింగ్ కి అవి పనికిరావు. జస్ట్ యాజ్ అ సబ్జెక్ట్ నువ్వు చదువుకున్నావా లేదా, యూ హ్యావ్ టు మినిమం పాస్. దాంతో ఏమవుతుంది అని అంటే ఏదో వెళ్ళి ఒక 4-5 ఆన్సర్స్ రాసేస్తే ఒక 40 మార్క్స్ వస్తాయి, నేను పాస్ అవుతాను. అంతవరకే ఉంది ఎన్వైరన్మెంట్ కాన్షియస్, విచ్ ఇస్ వెరీ సాడ్. యాజ్ అ టీచర్ లైక్ ఐ ఫీల్ వెరీ అషేమ్డ్ టు టాక్ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎలీట్ గ్యాదరింగ్. అండ్ సారీ బట్ దిస్ ఈస్ ద రియాలిటీ అండి, ఇది ఇది నిజం. ఎవరికి కూడా ఎన్వైరన్మెంట్ పట్ల అంతగా ఇది లేదు. ఒక సబ్జెక్ట్ గా ఏ క్వాలిఫైయింగ్ ఇట్స్ మ్యాండేటరీ అనమాట, ఇది క్వాలిఫై అయిపోతే నాకు గ్రేడింగ్ వస్తుంది అన్న ఒక ఉద్దేశం అంతే తప్ప ఇంకా దే ఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ దెమ్. సో ఆ యాటిట్యూడ్ ఒకటి చేంజ్ చేయాలి. హెల్త్ అని చెప్పారు, ఐఎమ్ ఆల్సో ఇన్ టు పాలియేటివ్ కేర్. పాలియేటివ్ కేర్ అంటే అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత అందరూ డాక్టర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత ఆ రోగి ఇంకా బ్రతికే ఉంటాడు, అంటే జబ్బు ఉంటుంది
అంటే క్రానిక్ ఇల్నెసెస్ లైక్ క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ, ఇప్పుడు కరోనా కూడా విఆర్ క్యాన్ కేటగరైజ్ ద డబ్ల్యూహెచ్ఎస్ కేటగరైజ్ కరోనా ఆల్సో ఇన్ టు ప్యాలియేటివ్ కేర్ అండి. సో ఐఎమ్ అసోసియేటెడ్ వెరీ వెల్ అసోసియేటెడ్ విత్ దిస్ ఎన్జిఓ పెయిన్ రిలీఫ్ అండ్ ప్యాలియేటివ్ కేర్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్. దానికి మన పెద్దలు దిలీప్ సార్, పురుషోత్తం సార్, లీలా మేడం అందరూ కూడా ఇనిషియలీ దే ఆల్సో సపోర్టెడ్ మీ ఇన్ దాట్ యాక్టివిటీస్ ఆల్సో. సో ఐ నో హౌ హెల్త్ ఇస్ పేయింగ్ టోల్ ఆన్ ద పీపుల్. సో డెఫినెట్లీ ఇన్ దోస్ ఈ రెండు సెక్టర్స్ లో ఖచ్చితంగా ఏమైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ థింగ్ కమింగ్ అప్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ దాట్, ఎస్పెషలీ ఇన్ ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బికాస్ ఇన్ బోత్ ఏరియాస్ ఐఎమ్ దేర్ యాజ్ అ టీచర్ and as one of the founder member of this palliative care society which is taking care of people who are dying. Really asalu enta dharunanga paristhiti undanante sir konni families lo ippudu lockdown undadam mulana people are not servants velatledu valaki help ga unde people are not going. So 2-3 cases which nen treat chese cases they just died because of lack of ప్రాపర్ ఫుడ్ అండి. కెన్ యూ బిలీవ్ డీహైడ్రేషన్ తో చనిపోయారు. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ దోస్ పీపుల్ ఆ సెన్సిటైజేషన్ కూడా లేదు చూడండి, పక్కన ఉన్న ఆ వ్యక్తికి వెళ్ళి హెల్ప్ చేయాలని. దిస్ ఈస్ ఆల్ వెరీ పెయిన్ఫుల్ సి దట్ కైండ్ ఆఫ్ సేవ చేయడం కానీ ఏదైనా లైక్ కొందరు ఉన్నారు ఇంకొక ఒక సైడ్ ఏమో సేవ చేయడానికి అసలు ఇష్టపడిన వాళ్ళు కొందరు ఉంటే ఇంకొక వైపు కొందరు. సారీ టు ఇంటరప్ట్, ఈ రోజు మనము సిజిఆర్ ఒక 10 ఇయర్స్ ఉన్నాయి కదా, మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ మన ఓన్ వర్క్ ఉంటుంది కదా, వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అండ్ డెఫినెట్లీ మీరు అన్నయ్య దేర్ ఇస్ అర్జెన్సీ టు థింక్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో ఇన్ ప్యారలల్. మీరు మిస్ అయ్యారు మొన్న ఒక సెషన్ ఎక్స్క్లూజివ్ COVID-19 మీద అయ్యింది. సో వీల్ బి హ్యావింగ్ మెనీ సచ్ సెషన్స్ ఇన్ ద కమింగ్ డేస్ ఇమీడియట్లీ. సో వీ కుడ్ కంటిన్యూ అబౌట్ సిజిఆర్ గురించి ఇంకేమన్నా మీరు యాడ్ చేస్తే లేదా మన వర్క్ ఆఫ్ approach gurinchi so anything you can add. Today it is more like a celebration. Yes sir, as all of them are coming up with one idea that we should go more aggressively regarding the environment, regarding the health and education, my total support will be there. I'm so happy that I met you all people. You are all like missiles. You are all, each one of you is an environment missile in this group. And happy to be associated with such elite group. And thank you so much for thank providing you. Me. Thank you, madam. Be online if possible. Sure, sir. Thank you, madam. Yeah. So I request Narasimha Reddy garu to. Okay, namaskaralu. Rendo dinotsavala subhakankshalu. Itu CGR grace padenla pani. తర్వాత ధరిత్రి దినోత్సవంని మొట్టమొదట ఈ సంవత్సరం కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ధరిత్రి దినోత్సవం 49 ఏళ్లలో కానిది ఈ సంవత్సరం కేవలం 2 నెలల్లో మన కొన్ని ఫలితాలు కనపడుతున్నాయి. అది ఒక ప్రాణం ఉండి లేని ఒక చిన్న జీవి వల్ల, కరోనా వల్ల మనం అనుకున్నది చేయాలనుకున్నది అదే ఈ విధంగా ఉంటే బాగుండు అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. క్లైమేట్ యాక్షన్ ఆల్రెడీ జరుగుతుంది బికాస్ ఆఫ్ కరోనా, నా డెస్పైట్ కరోనా కాదు కానీ. సో ఎందుకంటే అందరు ఇళ్లలో ఉన్నారు కాబట్టి పొల్యూషన్ తగ్గిపోయింది చాలా చోట్ల. ఇంకొక రకమైన కాలుష్యం ఉంది కానీ కాలుష్యము మేజర్గా తగ్గిపోయింది చాలా చోట్ల. ప్రకృతి మళ్ళీ కనపడుతుంది మనకి. సో అందుకే మేమంటే నేను ఇంకో 5-6 మంది దేశవ్యాప్తంగా ఈ మధ్య ఏమనుకుందామంటే అసలు ప్రతి సంవత్సరం ఒక నెల లాక్డౌన్ మంచిగా ఉంటుందేమో, ఇటు పర్యావరణానికి అటు ప్రకృతికి తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థకు కూడా. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థ వలననే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ కూడా మార్పు చెందాలంటే, ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు రావాలంటే బహుశా లాక్డౌన్ వలననే సాధ్యము. కార్ల్ మార్క్స్ చెప్పిన రెవల్యూషన్ వస్తుందో రాదో ఎప్పుడు వస్తుందో అనే దశలో
మనకి ఈ విధమైన లాక్డౌన్ వల్ల ఆర్థిక పరమైన రెవల్యూషన్ వచ్చే అవకాశము స్పష్టంగా కనపడుతుంది. సరే, అది అదంతా పక్కన పెడితే సిజిఆర్ 15 ప్రస్థానం గురించి చాలామంది ఏం సాధించామనే చెప్పారు. సరే, మా అనుబంధాలు పెంచుకున్నాము, ఒకరినొకరు గుర్తించుకున్నాము, ఒకరు నుంచి ఇంకొకరు విజ్ఞానము అన్నీ షేర్ చేసుకుంటున్నాము. కానీ 15 మనము పూర్తిగా ఏం సాధించామనేది ఇంకా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. ఆ సాధనలో మనము పెట్టిన వనరులు ఏంటి, మరి ఆ వనరులను ఇంకా ఎఫిషియెంట్గా వినియోగించుకోవచ్చా అనే ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. సార్ పురుషోత్తమ రెడ్డి సార్ ఎట్లయినా అంటే, మేము వివిధ రకాల మోడల్స్ తోటి పనిచేసినాం కాబట్టి, చాలామంది చేశారు మేమే కాదు, ఇదొక మోడల్ ఆఫ్ చేంజ్, పర్యావరణ పరిరక్షణ కొరకు ఇదొక మోడల్గా నేను చూస్తున్నాను. నాకు కొన్ని అభిప్రాయం వేరేగా ఉన్నాయి కొన్ని విషయాల్లో, కానీ ఇది ఒక మోడల్ జరుగుతుంది, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, దీన్ని కూడా మనం ప్రోత్సహిస్తే బహుశా రిజల్ట్ రావచ్చు. కొన్ని రిజల్ట్స్ అయితే మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ విషయంలో మనం చేసింది, నేను ఇదివరకే సాయి భాస్కర్తో వీడియోలో చెప్పడం జరిగింది, ఇది అన్లైక్ ఒక ఎన్జిఓ లెడ్ లేదా ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్ లా కాకుండా ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ప్రాసెస్ అవలంబించి దాని ద్వారా మనం రిజల్ట్ సాధించడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ యూనిక్ మెథడ్. సరే, అట్లే ఇంకా మన కార్యక్రమాల్లో ఈ అందరినీ కలుపుకుంటూ పోయి అందరినీ వెనుకబడిన వాళ్ళని కూడా ముందుకు దోసుకుంటూ తీసుకురావడము, ఆ విధమైన మోడల్ ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని. అయితే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో చాలా తీవ్ర మార్పులు వస్తున్నాయి ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు. ఇదివరకు కూడా కోవిడ్ దాంట్లో చెప్పిన విషయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థలను, ప్రకృతి మన ఆహార వ్యవస్థను, ఉత్పత్తి వ్యవస్థను, ఇవి అన్నిటినీ కలగలిపే గ్రామీణ వ్యవస్థను మనం ఏ విధంగా ప్రకృతికి అనుకూలంగా తీసుకురావచ్చు అనేది మన ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే ఒక బ్రాడ్ అంబ్రెల్లా పర్స్పెక్టివ్లో అది ఒక గ్రామంలో మొదలు పెట్టచ్చు. ఇప్పుడు అనేక గ్రామాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, వాళ్ళు చేశారు కోవిడ్ కంటే ముందు చేశారు, ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. మనము ఆ ప్రయత్నము ఒక ఈస్టర్న్ ఘాట్స్ రేంజ్ లో చేయగలిగితే బాగుంటుంది. మా ఈ సిటీస్ లో తర్వాత సిటీలో ఉన్న స్కూల్స్, ఇందాక ప్రొఫెసర్ ప్రియా కుమార్ గారు చెప్పారు కూడా, ఈ పిల్లలు ఈ జనరేషన్ మార్చడం అదొక ఛాలెంజ్, అదొక సవాలు. కానీ అదంతా పక్కన పెట్టి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి గ్రామాల్లో గ్రామీణ యువతను, తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద మనం దృష్టి పెడితే బహుశా రిజల్ట్స్ కానీ మనం అనుకున్న పరిణామాలు కానీ చాలా తొందరగా వస్తాయని భావిస్తున్నాను. ఆ దిశగా మనం ఆలోచిస్తే బాగుంటుంది. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అది మన మాధారెడ్డి గారిని మాట్లాడమని అంటున్నా, మన వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ ప్లస్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి దాదాపు బిగినింగ్ నుంచి కూడా వారు అసోసియేట్ అయ్యారు, ఎస్పెషల్లీ పిల్లల ప్రోగ్రాంల ద్వారా వారిని మాట్లాడుతున్నాం. అందరికి నమస్కారం. దాదాపు అంటే 10 అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే పిల్లలతో కలిసి పిల్లల మధ్యలా మొక్కల మధ్యలో ఉన్నప్పుడు వయసు కూడా తెలియదేమో అనిపిస్తుంది. 10 పరిగెత్తినట్టుగా సమయం వెళ్ళిపోయింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తోని కలిసి పిల్లల లోపల ఈ మొక్కల అవేర్నెస్ చేయడము, పిల్లలని అంత అన్ని లక్షల ఇన్వాల్వ్ చేసే ఉద్యమంలో
వన్ ఇన్ రెవల్యూషన్ లీలక్కకి లక్ష్మణకి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా అందరూ ఎన్విరాన్మెంట్ గురించి దాని గురించి అందరు మాట్లాడినారు కాబట్టి నేను ఫైనల్ గా ఒక్క 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనము నెక్స్ట్ 10 ఇయర్స్ ఏమిలా అంటే 10 ఇయర్స్ జర్నీ అంటే అది మామూలు జర్నీ కాదు. ఈ 10 ఇయర్స్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ని మనకి ఇంకా చాలా ఎఫెక్టివ్ గా ఇంతవరకు మనం చేసింది సమాజానికి మనము ఎఫర్ట్ 100% చేసినా కూడా సమాజానికి 50% అందొచ్చు. రకరకాల లాజిస్టిక్స్ ఇష్యూస్ వల్ల అందివ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు మన చాలా ఆ మెచ్యూరిటీ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కేవలం ఓన్లీ 10-20% అందులో మన ఎఫర్ట్ రిజల్ట్ రాదు. రిమైనింగ్ 85-80% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన అవసరం ఈరోజు సమాజానికి చాలా ఉంది. దానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నాకు ఒకటే, ఇంతవరకు ఈ కరోనా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా సినారియో చాలా మారింది. దానికి ఎన్విరాన్మెంట్ సంబంధించిన అవేర్నెస్ ఆల్రెడీ జనంలో ఒక రకమైన ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే నాకు ముఖ్యంగా నచ్చింది లీలక్క స్పిరిచువాలిటీ కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి మన స్పిరిచువాలిటీ మన వే ఆఫ్ లైఫ్ ఆ హిందూ జీవన విధానం అనేది ఎంత గొప్పదన్న విషయము, అది ప్రకృతిని కాపాడడంలో మన జీవన విధానం ఎంత కనెక్ట్ అయ్యింది ఇంటర్లింక్ అయ్యింది అనే విషయము మనం క్లియర్ గా కొద్ది అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కాబట్టి ఎన్విరాన్మెంట్ మీద పూర్తి అవగాహన రావడము, సమాజం మీద పూర్తి అవగాహన రావడము, నెక్స్ట్ జనరేషన్ అయిన పిల్లలకి ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చో చాలా క్లారిటీగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక క్లారిటీతో ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నేను అంతే చెప్తున్నా, ఇంతకుముందు ఎక్కడో ప్రపంచ దేశాలను ఎదుర్కోవడం కోసము ఈ గ్లోబల్ ఇష్యూస్ లో చాలా విషయాలు గవర్నమెంట్ చేయాలి, మన రోల్ ఏంటి అన్న ఒక ఆలోచన ఉండే ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ ఇష్యూస్ చాలా ఈరోజు మైనర్ అయిపోయినాయి. గ్లోబల్ తో కనెక్షన్ లేకుండా కూడా మన విలేజెస్ అన్ని కూడా సెల్ఫ్ సస్టైన్ గా బతకగలుగుతాము, మన ఇండియాకున్న గొప్పతనం అది అనేది ఈరోజు తేలిపోయింది. కాబట్టి మన చుట్టూ ఉన్న మన పరిసరాలని మనం కాపాడుకోవడము, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈరోజు చాలా మన మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి చుట్టూ ఇప్పుడు ఏదో ఎక్కడో ఏదో ఏ దేశంతోనో యుద్ధాలు చేయాలన్నప్పుడు దానికి డిఫెన్స్ పాలసీ ఉంటుంది, తర్వాత చాలా ఇష్యూస్ అందులో యాజ్ ఏ ఇండివిజువల్ గా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా నేను చేయగలిగింది ఎక్కువ ఉంది. నువ్వు పరిశుభ్రంగా ఉండడము, నీ పరిసరాలను మంచిగా ఉంచుకోవడము, తర్వాత పచ్చదనాన్ని పెంచడము అనేది మొత్తం కూడా వ్యక్తిగతంగా నా మీదనే, అంటే ఒక పౌరునిగా నాకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగత బాధ్యత ఎంత ఉంటుందో సామాజిక బాధ్యత కూడా అంత ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఈరోజు సిజిఆర్ మీద ఉంది. అంతేకాకుండా సామాజిక బాధ్యతని నెరవేర్చాలి, మేము నెరవేరుస్తున్నాం ఆల్రెడీ ఒక గృహిణిగా ఒక ఫ్యామిలీగా మేము మా బాధ్యతలను నెరవేరుస్తూ సామాజపరమైన ఎన్విరాన్మెంట్ అనే ఇష్యూ మీద మేము పనిచేస్తున్నాము. మీరు పనిచేస్తున్నారు కాబట్టి చెప్పే అర్హత కూడా ఖచ్చితంగా మీకు ఉంది. అంతేకాకుండా మీరు చెప్తే నలుగురు వినే ఆ కెపాసిటీ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిగత విషయాల గురించి అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ప్రజల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి నేను ఆల్రెడీ లీలక్క కూడా చెప్పాను, నేను మనం చాలా ఈ సోషల్ మీడియా ద్వారా అంటే ప్రతి వ్యక్తి దగ్గరికి మనం రీచ్ కాలేం, కానీ మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం చెప్పే ప్రతి పదము కూడా అవతల వాళ్ళని రెస్పాన్సిబుల్ గా వాళ్ళు యాక్టివిటీ చేయడానికి మన ప్రతి పదం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి లీలక్క దత్త పురుషోత్తం రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, పెద్దలందరూ కూడా ప్రజల్లో చైతన్యం నింపడం కోసం వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఏం చేయొచ్చు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి, ఏ ఒక్క వ్యక్తి ఎన్ని రకాలుగా మీరు మీ వ్యక్తిగత పనులు చేసుకుంటూనే ఎన్విరాన్మెంట్ పరంగా ఏం చేయొచ్చు అనేది ఆ అవేర్నెస్ ని పెంచడం కోసము చాలా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాయి భాస్కర్ గారు రెగ్యులర్ గా ఫీల్డ్ లో కూడా ఉన్నారు కాబట్టి వారు నిరంతరము ఆ ఫీల్డ్ లో ప్రజల మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు కాబట్టి వారి అనుభవాన్ని మనం మంత్లీ మీటింగ్స్ లో డిస్కస్ చేసేసి ప్రజల్ని చైతన్యాన్ని నింపడంలో ముందుకెళ్లాల్సిన అవసరం సిజిఆర్ ఉంది. దానికి వందే మాతరం ఫౌండేషన్ మేము ఖచ్చితంగా 10 సంవత్సరాల ప్రయాణం పూర్తయింది,
ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఒక మార్పు కోసం మీరు ఒక విజన్ అనుకుని ఈ లక్ష్యాలను మనము ఈ 10 సంవత్సరాల్లో చేరుకోవాలనే లక్ష్య సాధన కోసం వన్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముందుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ఎన్నుకోండి, వందే మాత్రం టీము ఎన్నుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత ఈ ప్రయాణంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సిజేఆర్ టీమ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాధారెడ్డి సార్. ఇప్పుడు గాయత్రి మేడం ని మాట్లాడమని కోరుతున్నా. అందరికి నమస్కారం అండి. నమస్తే మేడం. కంటిన్యూ అంటే గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినటువంటి సిజిఆర్ 10వ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. అయితే గత పది సంవత్సరాల్లో ఏం చేశాము అనేది అందరూ మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద కొంచెం ఎక్కువగా మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఇందాక మాధవరెడ్డి గారు చెప్పినట్లుగా కరోనా ముందు కరోనా తరువాత ఇప్పుడు ఒక అంటే ఒక డివిజన్ చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు నిలిచింది. ఇప్పుడు సామాజిక బాధ్యత పాటు ఇప్పుడు వ్యక్తిగత బాధ్యతలు కూడా బాగా పెరిగాయి ప్రతి ఒక్కళ్ళకి. ఇది అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ముఖ్యంగా సిజిఆర్ అంటే ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో దాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు ఇప్పటికే మనము జాతీయంగా కూడా చాలా అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నాము. ఇంకా అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మనం పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన నేపథ్యం ఇది. అంటే మనం ఏం చేస్తున్నామా అన్న దాన్ని మనము సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకి తెలపడం ద్వారా కూడా మనము ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు మన ముందున్న ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం ఇప్పటికే అందులో ఉన్నటువంటి వాటిని ప్రధానంగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నాము. అంటే ఎర్త్ సెంటర్లని ఏర్పాటు చేయడం కావచ్చు, విద్యార్థుల్లో స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఒక గదిని వాళ్ళ గురి అంటే ఒక పర్యావరణం మీద చర్చించడం కోసం ఏర్పాటు చేయడం కావచ్చు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ అంటే ఇప్పుడు మనము కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత వినిపిస్తుందండి. హలో వినిపిస్తుంది మేడం. ఓకే అందరికి వినిపిస్తుంది, మ్యూట్ లో పెట్టినా అందుకని వాళ్ళు రెస్పాన్స్. కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు అని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అంటే గ్రామీణ వ్యవస్థని గనక మనం అవగాహన పరిస్తే వాళ్ళకి ఏ విజయమైనా సాధించవచ్చు. సో ఇప్పుడు మనము భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను ఈ గ్రామీణ ప్రాంతాలను ప్రధాన దృష్టితో పెట్టుకుని చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా అంటే గ్రామాల్లో ఉన్న రైతులు అన్ని సరఫరా చేయబట్టే కోవిడ్ అనే ఒక విపత్కర పరిస్థితుల్లో కూడా అందరూ తినగలుగుతున్నారు, అందరూ హాయిగా ఇంట్లో ఉండగలుగుతున్నారు. ఈ గ్రామాల మీద ఇంకొంచెం మనం దృష్టి పెట్టి మన కార్యక్రమాలను తీసుకువెళ్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇవాళ దరిద్ర దినోత్సవం కూడా, సో మనం చూస్తున్నాం మనం చాలా విజువల్స్ వస్తున్నాయి. అంటే గంగానది ఎంత అంటే పర్యావరణ రహితంగా అంటే కాలుష్య రహితంగా కనిపిస్తోంది. అలాగే దేశంలో ఉన్న ప్రముఖ పట్టణాలన్నీ కూడా ఎంత కాలుష్య రహితంగా కనిపిస్తున్నాయి. ఇందాక మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా సంవత్సరానికి కొన్ని రోజులు ప్రతి నెల ఒక్క రోజు తప్పనిసరిగా ఒక లాక్డౌన్ విధించుకోవాల్సిందే. అలా చేసినప్పుడే అంటే మనము భవిష్యత్తులో ఈ భూమి మీద మానవజాతి మనగలుగుతుంది అనేది నా అభిప్రాయం. ఈ గ్రామీణ వ్యవస్థ గురించి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే అక్కడ మార్పు రావాలంటే ఇప్పుడు మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధుల్ని కనుక మనము మన ఈ పర్యావరణం గురించి అవగాహన పరిచి
వాళ్ళని గనక కొంచెం మనము లక్ష్యంగా చేసుకుని వాళ్ళకి అవగాహన పరిచి మొక్కలు నాటడం కావచ్చు, పరిసరాలను శుభ్రత కావచ్చు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి పారుదల సౌకర్యం అస్సలు ఉండదండి. సో ఈ ఇలాంటి కార్యక్రమాల పట్ల వాళ్ళకి అవగాహన పరిచి మనము కాలుష్య రహిత గ్రామాలు అన్న ఒక భావనతో కనుక ముందుకెళ్తే బాగుంటుంది. అట్లాగే ఈ లాక్డౌన్ లాక్డౌన్ అనేది ఒక్క భయంతో చేస్తున్నారు. అట్లాగే అంటే పర్యావరణాన్ని కనుక మనం పరిరక్షించుకోకపోతే ఇలాంటి రకరకాల వైరస్లతో భవిష్యత్తులో ఇంకా ఎన్నో లాక్డౌన్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అన్న అవగాహనని మనము మన సంస్థ ద్వారా ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఇది భయంతో కాదు మన బతుకుల పట్ల మనకు ఒక గౌరవం ఒక ప్రేమ ముందు తరాలకి మనము మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి అనే లక్ష్యాలతో కనుక మనము అవగాహన పరిచి ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి 10 సంవత్సరాల సందర్భంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన రాజిరెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నా. రాజిరెడ్డి సార్. అందరికి నమస్కారం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సిజిఆర్ సభ్యులందరికీ, సిజిఆర్ కి, సిజిఆర్ ఫౌండర్స్ పిల్లా లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనం 50వ దరిద్ర దినం జరుపుకుంటున్నాము. 50వ దరిద్ర దినం శుభాకాంక్షలు. ఈ పది సంవత్సరాల ప్రయాణంలో నాకు సిజిఆర్ తో 5 సంవత్సరాల అనుభవం ఉంది. పురుషోత్తం రెడ్డి గారికి ఈ సంస్థతో నన్ను కలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే నాకు ఆయన అనుభవాలు సిజిఆర్ తో చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్ బై వెరీ సింపుల్ పీపుల్. యాక్చువల్గా చెప్పాలంటే సో సింపుల్ పీపుల్ ఇన్ ద సెన్స్ యూనో సింపుల్ లివింగ్ హై థింకింగ్ లో మనం అందరము రియల్ గా ఆ వర్డ్కి ఇక్కడ మనము నిర్వచనముగా ఉంటాము. ఎవరైనా కూడా ఎవరికి ఈగో లేకుండా దేనికి ఎవరు ఏ ప్రపోజల్ చేసినా కూడా ఆ ప్రపోజల్ మీద ఒక తర్జన భర్జన చేసి దాని మీద ఏం చేయాలనేది డిసిషన్స్ తీసుకుని ఒక ప్రపోజల్ను తోసిపాడేయకుండా చిత్తబుట్టలో వేయకుండా ప్రతి ఒక్కరు అంటే ఈ లక్ష్మణ లీలక్క చెప్పినట్టు 10 రోజుల క్రింద జాయిన్ అయిన వాళ్ళకి 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ అనుభవాలను కావచ్చు వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించి వాటి మీద చర్చ చేసే ఒకే ఒక సంస్థ సిజిఆర్. నేను అది అబ్జర్వ్ చేసింది. నేను ఎందుకంటే ఒక 6 దేశాలలో పనిచేసినప్పుడు ప్రతి దేశము ఒక డిఫరెంట్ కల్చర్ లో పనిచేస్తుంది, బట్ మనకి ఇక్కడ ఒక గ్లోబల్ కల్చర్ అండ్ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ అనేది ఉంది. సో అది ఒకటి. తర్వాత నేను మొదటిసారి క్లైమేట్ చేంజ్ మీద మాట్లాడుతూ క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి మనం, క్లైమేట్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మనం చేయాలన్నప్పుడు ఎక్కడ కూడా వెనకకు పోకుండా ఒక 200-300 మందితోటి ఢిల్లీలో మనం క్లైమేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయమని ఒక రిజల్యూషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మెమోరాండం ఇవ్వగలిగిన ఒకటే ఒక సంస్థ అంత డేర్ చేయగలిగింది మనం సిజిఆర్. సో సిజిఆర్ ఒక చూసుకుంటే మన 10 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో కొన్ని ఏమో రికార్డ్ అయినవి. ఇప్పుడు సపోజ్ ఎర్త్ సెంటర్ దానికి బీజం మన సాయి భాస్కర్ గారు, అదే తర్వాత మనము ఇది చేసుకున్నాము ఈస్టర్న్ గాడ్స్ మీద గ్రేస్ ఎస్టాబ్లిష్ చేసి దానికి మన దిలీప్ రెడ్డి గారు అధ్యక్షతన ఒక వరల్డ్ ఫేమస్ రిపోర్ట్ మనం తయారు చేసుకోవడం, ఇది నేను ఇంతకుముందు చెప్పి ఉండొచ్చు, రిపీట్ అయి ఉండొచ్చు, బట్ ఈ 10 సంవత్సరాలు మనం ఏం చేసుకున్నాము, 10 సంవత్సరాలు నాకున్న అనుబంధము, నేను పార్టిసిపేషన్ చేసిన దానిలో మనం ఒక 3-4 రోజులు ఒక వార్ రూమ్ లో కూర్చొని అందరం డిస్కస్ చేసి స్లైడ్స్ వేసుకొని ఈచ్ ఇండివిజువల్ వర్డ్ నార్మల్ గా ఏంటంటే
ఒక బుక్ రాసినప్పుడు కానీ ఒక ఎన్సైక్లోపీడియా చేసినప్పుడు కానీ కట్ పేస్ట్ చేస్తారు జనాలు. మనం అట్లా కట్ పేస్ట్ రాకుండా ప్రతి పదాన్ని ఎంపిక చేసుకొని దాని మీద తర్జన భర్జన చేసి ప్రతి ఒక్కరు ఒపీనియన్ చేసుకుని చేసిన. సో దట్ ఈస్ వాట్ యునో ద సిజీఆర్ ఇస్ ఫర్. తర్వాత గ్లోబల్ థింకింగ్ అండ్ లోకల్ యాక్టింగ్ కి వీఆర్ ద మోడల్. నార్మల్గా ఏంటంటే మనం గ్లోబల్ క్లైమేట్ యాక్షన్, గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయి, బట్ మనం అరే మనం ఏం చేయగలుగుతాం, మనతో ఏమవుతుంది అనేది ఆలోచించకుండా జస్ లెట్ అస్ డూ ఇట్, వీ కెన్ డూ ఇట్ అనేది. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు స్పీకర్స్ చెప్పినట్టు మన మీద బాధ్యత పెరుగుతుంది, బాధ్యత పెరిగింది అని చెప్తున్నారు. ఏది కరోనా చేయబట్టి మన మీద బాధ్యత పెరగలేదు, మన బాధ్యతలను గుర్తు చేసింది. మన మీద బరువు పెరగలేదు, మన అది బరువు కాదు. ఇన్ని రోజులు మనం బరువు అనుకున్నాం, పర్యావరణం మన బరువు కాదు, పర్యావరణము మన ప్రాణం, పర్యావరణంతోటి మనం ఉండాల్సిందే. ఎందుకంటే వెన్ యూ టాక్ అబౌట్ ఎ పర్సన్, వి టాక్ అబౌట్ హిజ్ నేచర్, దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్సన్స్ నేచర్. సో ది నేచర్ ఈజ్ ఇన్ ద పర్సన్. వెన్ యూ స్పీక్ ఎనీథింగ్, ఏది మాట్లాడినా కూడా మనం నేచర్ ను అనుబంధం చేసుకునే మాట్లాడతాం. కానీ మాటలలో మాత్రమే నేచర్ ను మాట్లాడుతున్నాం, కానీ చేతలలో నేచర్ గురించి ఎవరూ చేయట్లేదు. ఆ చేతలను కార్యదుర్పకంలో జనాల దగ్గరికి తీసుకెళ్లిన ఒకే ఒక సంస్థ సిజీఆర్. ఎందుకంటే మనం సేవ్ ద ప్లానెట్ అనుకుంటే ఇప్పుడు గ్లోబల్ ఎర్త్ లీడర్స్ సమ్మిట్ నడుస్తుంది ఆన్లైన్ లో, ఎర్త్ డే ఆర్గనైజేషన్స్, ఎర్త్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. దాదాపు ఒక 30 కోట్ల మంది ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. సో వీఆర్ స్పీకింగ్ అప్ ఈక్వల్ టు ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. సో స్పీక్ అప్ వెన్ యూ సేవ్ ఎర్త్ లో ఎస్ఏవి స్పీక్ అప్ ఎస్ యాక్ట్ ఏ అండ్ ఓట్ వి అండ్ ఎడ్యుకేట్ ఈ. సో ఎస్ఏవి సేవ్ అంటే సేవ్ ఎర్త్ అనేది మనం కాన్సెప్ట్ తీసుకుని ఈ రోజు మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఎవరికి కూడా తక్కువ లేకుండా వీఆర్ టాకింగ్ అండ్ వీఆర్ యాక్టింగ్. ఎవరు చెప్పేది ఏంటంటే మాట్లాడాలి, ఆ మాట్లాడింది పని చేయాలి, ఆ పని చేసింది ఇంప్లిమెంట్ చేయించగలగాలి పొలిటికల్ సిస్టమ్ లో. అది కూడా మనం చేసినాం, మనం మాట్లాడినాం, మనం పని చేసినాం, చెట్లు పెట్టినాం 36,000 చెట్లు, 36,00,000 చెట్లు. దెన్ వీ హ్యావ్ ఎ పీపుల్ వర్కింగ్ అక్రాస్ ది యూనో విలేజెస్ ఇన్ ఎర్త్ సెంటర్స్. దాంతో పాటు ఈవెన్ పాలసీస్ టు ద పొలిటీషియన్స్, మనం పొలిటీషియన్స్ పాలసీస్ ఇచ్చినాం, గ్రీన్ పాలసీస్ ఇచ్చినాం. మనం పార్టీని చూడలేదు, వి హావ్ గివెన్ పాలసీస్ టు ఆల్ ద పార్టీస్ ఆఫ్ ద నేషన్. సో వీ షుడ్ ఆల్సో యాక్ట్. అయితే నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో, ఓటు ఏదైతే బ్యాలెట్ ఉందో, బ్యాలెట్ మీద భూమి సింబల్ వచ్చే ప్రయత్నం చేయాలి మనం. బ్యాలెట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ నే భూమాత రక్షణ కొరకు వాడే ఆయుధం లాగా మార్చుకోగలిగితే దెన్ దట్ విల్ బికమ్ ద సక్సెస్ స్టోరీ. అంటే మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ మనం ఉంటాం ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మన లైఫ్ మనం వెళ్ళిపోతాం, కానీ నెక్స్ట్ ఈ భూమికి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. సో ఆర్ వి టేకింగ్, ఇక్కడ కొద్దిగా ల్యాగింగ్ నడుస్తుంది. మనం ఫస్ట్ స్పీకర్ మన చెప్పినట్టు, దిలీప్ అన్న చెప్పినట్టు అక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది. దీన్ని ఏదైతే మనం చేస్తున్నామో వచ్చే జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి ఎంపవర్ చేయడానికి ఏదైనా మనం ఆలోచిస్తే అది రిజల్ట్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద ఓనర్స్, వీఆర్ జస్ట్ లెండర్స్, దే ఆర్ ద ఓనర్స్. సో వీ హావ్ టు గివ్ ద ఎర్త్ ఇన్ ఏ షేప్ యునో వీ హావ్ రిసీవ్డ్ ఇట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మన నర్సన్న చెప్పినట్టు 49 50వ సంవత్సరం నడుపుకుంటున్నాము. 49 సంవత్సరాల క్రితం ఒక ఓత్ తీసుకొని భారత ఈ భూమిని రక్షిస్తామని అనుకున్నాము, కానీ అది ఎవరు చేయలేకపోయినారు. ఒక జీవం లేని ఒక ప్రోటీన్ ఈ 2 నెలల్లో చేసింది అనేది కరెక్ట్. నిన్న నేను పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడినప్పుడు సేమ్ నర్సన్న ఏదైతే చెప్పిండో, సార్ ప్రతి సంవత్సరము ఒక 2 నెలలు ఇలాగ ప్రతి యాక్టివిటీకి కనుక లీవ్ ఇస్తే భూమి మళ్ళీ దాన్ని నిర్జీవం నుంచి సజీవం అయిపోతుంది అని అనుకున్నాం, కానీ అది కాదు. అంటే ప్రతిరోజు భూమిని సజీవం ఉంచుకోవాలి. ఓ సంవత్సరం అంతా కథం చేసి ఆ 2 నెలలు మళ్ళీ దాన్ని జీవం ఇచ్చేది ఎక్కడిది? అసలు మనం ఎవరం? హూ ఆర్ వి? విఆర్ దిస్ వన్ ఆఫ్ ద స్పైసెస్ ఆన్ ద ఎర్త్. సో అది అర్థం చేసుకునే ఇది ఇప్పుడు వచ్చింది. మనం కూడా అన్ని జీవులతో పాటు మనం ఒక జీవుని, అంతే. మనకు వాటికి ఏం తేడా లేదు. ఆ చీమలు పూటలలో సేఫ్ గా ఉన్నాయి, మనం భూమి మీద సేఫ్ గా లేము. ఒక చిన్న జీవం లేని జీవి కూడా మన జీవం లేని ఒక పదార్థం కూడా మనల్ని నాశనం చేయగలుగుతుంది కంటికి కనిపించదండి. కానీ మనం కంటికి కనిపించే పదార్థాలను కూడా మనం విస్మరిస్తున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే గ్రామీణ వ్యవస్థ ఉందో,
ఏదైతే హెల్త్ ఉందో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఓట్ అనే ఆయుధాన్ని వాడుకుంటూ మన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక నాలెడ్జ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటూ ఒక అంచెలంచెలుగా లేకుంటే డైరెక్ట్ యూనివర్సిటీ అనేది అది అది వస్తుంది. అండ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ యునో దట్ సిజిఆర్ టేకెన్ ఓత్ టు ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ. ఎందుకంటే యూనివర్సిటీ అంటే ఒక చిన్నది అయిపోయేది కాదు, ఒక ఒక మాటతో అయిపోయేది కాదు, ఒక రూపాయితో అయిపోయేది కాదు. దానిలో ఎంతో యూనో ఎకనామిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎంతో ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎంతో మంది కృషి చేయాల్సి వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎవరి బాధ్యతలు గుర్తు చేయకుండా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్ ను యూనో నిర్విఘ్నంగా చేస్తూ ప్రతి ఒక్కరు దాదాపు 200-300 మంది దీనికి సభ్యులుగా ఉన్నారు. అంటే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 50 అయినా కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ మనకు ఎంతో సంపద వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ అవర్ రిజర్వ్స్, దట్ ఈస్ కాల్డ్ అవర్ 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 హ్యూమన్ క్యాపిటల్. ఈ హ్యూమన్ క్యాపిటల్ మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు మనం దండలో దారం లేకపోతే ఆ దండలు ఉన్న పుష్పాలు ఎక్కడక్కడ విచ్చకపోతాయి. సో సిజిఆర్ అనేది మనకు ఈ రోజు వరకు ఒక దారం లాగా యాక్ట్ చేసింది మనం అందరం దూరం అయితే. సో ఈ దండ దారంతో ఉన్నప్పుడు ఆ దేవునికి వేస్తేనే దాని యొక్క దండ యొక్క రిజల్ట్స్ వస్తాయి. సో అందుకని ఈ దారాన్ని గట్టి చేసుకోవడానికి, ఎందుకంటే దండలలో పూలు వదిలిపోతాయి. సో సో వీ హావ్ టు యాక్ట్ ఆన్ దట్ అన్నా. చెప్పండి, ఎందుకంటే ఒక 5 మినిట్స్ అందరు తీసుకుని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇచ్చేది. ఐ యామ్ క్లోజింగ్. సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దట్ యు నో అండ్ సిజిఆర్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అండ్ అండ్ కంట్రిబ్యూట్ టు ద ఎర్త్ యు నో ప్రపంచానికి నా ద్వారా ఇక్కడ చిన్న మంచి జరిగితే నేను బాగుంటుందని ఆలోచించిన టైంలో నాకు సిజిఆర్ ఎదురుపడింది. ఆ వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన అవకాశానికి దీన్ని కనెక్ట్ చేసిన పురుషోత్తమ రెడ్డి గారికి, తర్వాత నన్ను కుటుంబ సభ్యులుగా భావించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. నేను గోపాల్ భార్గవ్ గారిని మాట్లాడమంటున్నా. వారు యాక్చువల్ గా వ్యాంగ్వార్డ్స్ అనే ఒక యూత్ ఎస్పెషల్లీ వాళ్ళ టోటల్ టీమ్ ఎస్పెషల్లీ గోపాల్ భార్గవ్ గారు ఇంకా వారి మిత్రులు అందరు కలిసి ఇనీషియల్ గా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లా ఈ యొక్క ఉద్యమాన్ని అంటే గ్రీన్ రెవల్యూషన్ ని ముందర తీసుకెళ్ళడానికి ఎంతో పార్టిసిపేట్ చేశారు. ప్లీజ్ గోపాల్ భార్గవ్ గారు. ష్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి భాస్కర్ గారు. ఆన్ చేయండి వీలైతే. వీడియో అంటే కొంచెము ఈ కరోనా బాధితుల్లో నేను ఒక్కడ ఉన్నాను. ఈ గడ్డము జుట్టు అంతా పెరిగిపోయి అంతగా ఎందుకు మళ్ళీ అందరినీ భయపెట్టడం అని చెప్పి నేను కూడా ఆన్ చేయలేదు. సో ముందుగా అందరికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది అండ్ హ్యాపీ కంటే ఎక్కువ మోస్ట్ ప్రివిలేజ్ గా ఉంది. ఇంతమంది పెద్దవాళ్ళలో నా పేరు అక్కడ కనపడుతుంటేనే చాలా గొప్పగా ఉంది నాకు. సో నా అనుబంధం గురించి చెప్పాలి అంటే సిజిఆర్ కి ముందుగా అందరికీ అయినట్టే నాకు కూడా ఫస్ట్ పురుషోత్తమ రెడ్డి సారే పరిచయం అయ్యారు 2011 లో. నేను చాలా క్విక్ గా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను, బట్ కొన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో 2011 లో మేము అప్పుడు చిన్న ఆర్గనైజేషన్ గా ఉండే వ్యాన్గార్డ్స్. సో అప్పుడు గాగిలాపూర్ అనే విలేజ్ లో మేము ఒక ఈవెంట్ చేసాము వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు. సో ఆ ఈవెంట్ ఏంటంటే ఊర్లోకి వెళ్ళి ప్లాస్టిక్ అవాయిడింగ్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పేది మా మోటో అనింది. మ్యాక్స్ 8 to 9 వాలంటీర్స్ ఆ రోజు ఉన్నాం మేమంతే. కానీ అప్పుడు అనుకున్నాం ఎవరిని పిలవాలి ఒక గెస్ట్గా. అంటే ఒక వాలంటీర్ అన్నారు పురుషోత్తమ రెడ్డి సార్ని పిలుద్దాము అన్నారు. నేను అన్నాను అంత పెద్ద ఆయన మన మాట ఎక్కడ వింటారు, మనం బచ్చాగలం చిన్నపిల్లలము, అసలు మన ఇంటికైనా రాణిస్తారా లేదో అనుకున్నాము. కానీ ఆయన దగ్గరికి వెళ్ళగానే నేను వస్తాను తప్పకుండా అన్నారు. ఒక్కరోజు ఫస్ట్ నాకు ఆయన దగ్గర నుంచి వచ్చిన లెసన్ ఏంటంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు నేను 7:30కి వెళ్ళి ఆ ఊర్లో నిల్చున్నాను. ఇంకా వాలంటీర్స్ ఎవరు రాలేదు, కానీ సార్ మాత్రం 7:30 అంటే 7:30కి దిగిపోయారు కార్లో నుంచి. సో నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన ఫస్ట్ లెసన్ ఏంటంటే డిసిప్లిన్. అంటే ఒకరికి మనం ఒక టైం చెప్తే ఆ టైంకి తప్పకుండా మనం అక్కడ ఉండాలి. వేరే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకూడదు, మనం ఒకటి ప్రామిస్ చేసి అక్కడ ఉండాలి అన్న డిసిప్లిన్ నాకు నేర్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి నేను ఒకరికి ఎవరికైనా ఏదైనా టైం చెప్తే అది పాటిస్తాను. సో అది ఫస్ట్ నేమ్ పురుషోత్తమ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సో అక్కడ ఆ రోజు మాక్సిమం 8-9 మందే ఉండే మేము. కానీ సార్ ఎప్పుడు కూడా ఏంది వీళ్ళు ఇంతమందే ఉన్నారు నేనేంటి ఇక్కడ చేసేది అనకుండా రాగానే కార్ దిగగానే చెప్పన్నా గోపాలన్న ఏం చేయాలి ఇప్పుడు అన్నారు.
ఆ మాట ఒక్కటి చాలు మాకు ఆ ఎనర్జీని నింపింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం నెక్స్ట్ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మళ్ళీ వస్తే సార్ని అడిగాను, సార్ ఈసారి కొంచెం గ్రాండ్గా పెడుతున్నాము, ఊర్లో ప్రజలందరినీ పిలిచి ఒక ఈవెంట్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి సార్ అంటే నేను వస్తాను, నాతో పాటు ఇలా సిజిఆర్ అని ఒకటి ఉంది, లీలా లక్ష్మారెడ్డి గారు అని ఉంటారు, ఆవిడ్ని కూడా పిలువు అన్నారు. నాకు ఆవిడ ఇల్లు తెలియదు కానీ నేను కాల్ చేసి పిలిచాను మేడంని, తప్పకుండా వస్తానన్నారు. మళ్ళీ మేబీ అది పురుషోత్తం రెడ్డి సార్ ఇచ్చిందో ఏంటో కానీ ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను 8 గంటలకు అని చెప్పాను టైం. ఎందుకంటే ఆయన 7:30 అంటే 7:30 దిగిపోతున్నాడు సార్, మనం ప్రిపేర్ అయి ఉంటామో లేదో అని 8 అని చెప్పాను. సో 8కి సార్ వచ్చారు, మేడం కూడా వేరే కార్లో దిగారు. కానీ ఆ రోజు మళ్ళీ మా ఫెయిల్యూర్ ఏంటంటే 15-20 వాలంటీర్స్ ఉన్నాం కానీ ఊర్లో నుంచి ఒక్కరు కూడా రాలేదు, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, స్టేజ్ మాత్రం బాగా రెడీ అయ్యి ఉందన్నమాట. సార్తో పాటు ఆయన ఫ్రెండ్ కూడా వచ్చారు, ఫరూక్ అలీ ఖాన్ గారు, యుఎస్లో ఉంటారు. సో వస్తే నేను ఒక కార్నర్లో కూర్చో ఉండే, ఏంటిది ఇంత ఫెయిల్ అయిపోయాం మనము, ఒక్క విలేజర్ కూడా రాలేదు ఈవెంట్కి, గెస్టులు మాత్రం వచ్చేసారే అని చెప్పి. కానీ పురుషోత్తం రెడ్డి సార్ వచ్చి నా భుజం మీద చేయేసి, నువ్వు ఏం వరీ కాకు, నువ్వు రా అసలు ఫస్ట్ మన ఈవెంట్ స్టార్ట్ చేద్దామని స్టేజ్ మీద కూర్చోబెట్టారు నన్ను, లీలా మేడంని, పురుషోత్తం సార్ని. అది ఆయన మాటల్లో ఉన్న మ్యాజిక్కో ఏంటో తెలియదు కానీ ఆయన స్పీచ్ స్టార్ట్ చేశారో లేదో ఊర్లో నుంచి అందరూ వచ్చి కుర్చీలో కూర్చోవడం మొదలు పెట్టారు. బ్రష్ నోట్లలో బ్రష్లు ఉన్నాయి, కొంతమందికి పుల్లలు ఉన్నాయి, అలానే వచ్చేసారు. ఒకడు కూడా స్నానం కూడా చేయలేదు అనుకుంటా, కానీ ఆయన మాటల్లో ఉన్న మ్యాజిక్ అది. ఆ రోజు నుంచి నాకు తెలిసి నెక్స్ట్ 5-6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవెంట్ ఆఫ్ సీజియాలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ప్రతి చిన్న ఈవెంట్ కానీ ప్రతి పెద్ద ఈవెంట్ కానీ నేను కొన్ని రాసుకున్నాను. ఫస్ట్ అంటే హరితహారం అనే వర్డ్ మొదలవ్వక ముందే మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం తెలంగాణలో. 1 వీక్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది 2013-14 అనుకుంటా, నాకు గుర్తులేదు. సో అప్పుడు ఆల్ ఓవర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనం చేసాం 1 వీక్ ప్లాంటేషన్. అంటే ఫస్ట్ డే వెళ్ళి మనము పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడం, సెకండ్ డే వెళ్ళి పిట్స్ తవ్వించడం, థర్డ్ డే వెళ్ళి ఆ పిట్స్ని చెక్ చేయడము, ఫోర్త్ డే కాంపిటీషన్స్ పెట్టడం, 5th డే చెట్లన్నీ పంచడము, ఇలా చాలా చేసాము. సో ఆ ఈవెంట్లో మేము 3 మండల్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా చేసాము, ఇప్పటికి ఈవెంట్ నాకు గుర్తుంది. తర్వాత 2 ఏళ్ళు హరితహారం ప్రోగ్రామ్స్లో కూడా మేము సపోర్ చేసాము. రీసెంట్గా అంటే 2016లో DRDO బొంతపల్లిలో జరిగింది. ఆ ఈవెంట్లో కూడా నాకు 2 డేస్ ముందు మేడం కాల్ చేసి, ఇలా వాలంటీర్స్ కావాలి గోపాల్, మనం ఇలా DRDOలో చేస్తున్నామంటే ఓకే మేము తెచ్చేస్తాను అని ఏదో హడావిడిలో చెప్పేశాను. అంటే మేడం అనడం కంటే ఆమెను అమ్మ అని ఎక్కువ అంటాను నేను. ఒక ఆమె అడగగానే నేను ఎందుకో మరి అదేంటో నో అని ఎప్పుడు చెప్పలేను. ఆమె ఒకటి అనేస్తే నేను ఆ సరే మేము చేసేద్దాం అంటాను, నేను ఇంకోటి ఆలోచించలేకపోయాను. కానీ ఆ రోజు లాంగ్ వీకెండ్ ఉండేది, 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాలేజెస్కి. నేను అది మర్చిపోయి కూడా మేడంకి ప్రామిస్ చేశాను, సరే ఇంక అప్పుడు ఏం చేయాలి, పక్క రోజే ఈవెంట్ ఉంది. కానీ ముందు రోజు రాత్రి 8:30కి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళి ఇల్లు కనుక్కొని ఇంటికి వెళ్ళి, సార్ నేను ఇలా ఒక మేడం గారికి నేను ప్రామిస్ చేశాను, మీరు ఎలాగైనా నాకు వాలంటీర్స్ అరేంజ్ చేయాలి అని చెప్తే ఆయన 6 బస్సుల్లో వాలంటీర్స్ని పంపించారు. సో ఇది అంటే ఆ మేడంకి ఇచ్చిన మాట విలువ నేను అంతగా వాల్యూ చేస్తాను. సో ఆమె కూడా నాకు అంతే రకంగా ప్రతి చిన్న అంటే నేను చెప్పే ప్రతి ఇన్పుట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సో సీజియాల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చిన్న పెద్ద వీడు చిన్నోడు వీడేం నాకు చెప్పేది వీళ్ళు అట్లా అని కాకుండా ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్పుట్ ని తీసుకొని దే హావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. సో ఇప్పటికే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు ఆల్రెడీ మనం ఏం చేయాలి ఫ్యూచర్లో అని. సో దానిపైన నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, బట్ డెఫినెట్గా సీజీఆర్ ఎలాంటి యాక్టివిటీ తీసుకున్నా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకున్నా నా సపోర్ట్ పర్సనల్గా ఎప్పటికీ ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొంచెం పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాలేకపోయాను, బట్ ఐఎమ్ కరెంట్లీ బ్యాక్ మళ్ళీ. సో ఎనీ టైమ్ ఒక చిన్న మెసేజ్ చాలు, నేను ప్రతి మెసేజ్ ప్రతి వీడియో చూస్తుంటాను వాట్సాప్లో. సో ప్లీజ్ ఏది ఎలాంటిది ఉన్నా తప్పకుండా మేము పార్టిసిపేట్ చేస్తాము. అలానే కొన్ని ఒక చిన్నది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం పెద్ద పెద్దవి చేస్తున్నాం ఆల్రెడీ, లైక్ ఒక కాలేజ్ పెడుతున్నారు, సైన్స్ సెంటర్, అర్త్ సెంటర్ ఇలాంటివి చేస్తున్నారు. కానీ మధ్యలో మనము కొంచెం ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ ఎడ్యుకేషన్ ఐ మీన్ ఎన్వైరన్మెంట్ కరికులం టైప్ చిన్నపిల్లల నుంచి. ఎందుకంటే చిన్నపిల్లలకి కానీ
లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలకి ఎన్వైరన్మెంట్ అదే అంటే ఏదో ఈవెంట్ లాగా అయిపోయింది, ఒక రోజు వచ్చి చెట్లు నాటేసి వెళ్ళడము. కానీ ఎన్వైరన్మెంట్ అంటే ఒక ప్రాక్టీస్ అయిపోవాలి, అంటే మనం రోజు నడుస్తూ మన వెనకాలే అది కూడా నడవాలి. సో దాన్ని ఒక మనం ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి, కానీ ఒక ఈవెంట్ గా ఒక పర్టికులర్ ఒక ఎన్జిఓగా చూడకూడదు ఎన్వైరన్మెంట్ అనేది. సో అది మనము చిన్నపిల్లల నుంచే దాన్ని తీసుకొని రా వస్తే బాగుంటుంది అని. లైక్ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కొన్ని స్కూల్స్ లో, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో అలాంటివి లేవు. సో మాధవ్ రెడ్డి గారు అన్నట్టు వందే మాత్రం ఫౌండేషన్ చాలానే చేస్తున్నారు డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో, వాళ్ళ త్రూ మనం దీన్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అన్నది నాకు ఐడియా. అండ్ మధ్యలో మనం కొన్ని ప్లాన్స్ బర్త్డే అని కూడా స్టార్ట్ చేసాం, అది బుక్ లో కూడా ప్రచారం అయింది, పబ్లిష్ అయింది. సో ఆ కాన్సెప్ట్ కూడా సిజిఆర్దే, కొత్తగా వచ్చిన కాన్సెప్ట్, దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని. అంటే అట్లీస్ట్ చిన్నపిల్లలు, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళలోనే ఉంది కాబట్టి, వాళ్ళ చేతుల్లో, ఇన్ఫాక్ట్ మా చేతుల్లో చెప్పాలి అంటే. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఎక్కువ టైం తీసుకోలేదు, బట్ యా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ సిజిఆర్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సాయి భాస్కర్. థ్యాంక్ యూ గోపాల్ భార్గవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన నగేష్ గారిని మాట్లాడమని కోరుతున్నా. అందరికి నమస్కారం. నమస్తే. టెన్ ఇయర్స్ అంటే మొన్న అసలు అంటే చాలా మంది చెప్పినట్టు చాలా ఈజీగా పాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే మన సిజిఆర్ లో మన నేచర్ అంతా బాగుంది కాబట్టి మన నేచర్ కోసం మనం మంచిగా ఫైట్ చేయగలుగుతున్నాం. వీళ్ళందరికీ చాలా మంచి నేచర్ తో ఉన్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ గారు ఆ రోజు అంటే ఆయన అలాంటి గురువు ఉంటే ఒక అలెగ్జాండర్, ఒక శివాజీ ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతారో అలాగనే మనం ఒక ఈ పర్యావరణానికి చాలా మంది ఆయన అలాంటి వాళ్ళు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఆయన శిష్యులు తయారవుతాము. అది ఎవరు ఎలా అని కాకపోయినా అది మనం అంటే మన విజన్ తీసుకెళ్ళగలిగే పర్సన్ అయితే గ్యారంటీగా నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారి శిష్యుని అని చెప్పే అంత డెఫినెట్ గా, ఎందుకంటే మంచి విషయం కాబట్టి ఆయన అంత అందరికి మెంటర్ గా ఉండటం. కానీ ఆ నేచర్ అనేది అసలు చాలా అద్భుతం అనమాట. గురువు అనేది గురువు అంటే గురువు లేనిది ఏది పెద్ద అన్నట్టు చాలా మంచిగా ఉంది. అలాగనే మన లక్ష్మారెడ్డి లేలా మేడం గారు ఇంకా ఎందుకంటే ఒక ఒక మంచి విషయం గురించి చెప్పకుండా మనం చేసే పనికన్నా ఆ పని చేయడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్తే ఆ పని ఈ రోజు కాబట్టి రేపైనా మన అందరికి తెలిసి జరుగుద్దని. ఇప్పుడు మేడం ఇప్పుడు ఇందా బా గోపాల్ భార్గవ్ చెప్పినట్టు ఏ చిన్న విషయం నేను చాలా సార్లు అసలు ఎంత నా ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేశాను ఇక్కడ అంత యాక్సెప్టెన్స్ వచ్చిందో నాకు నేను చేసిన పనులను బట్టే తెలుస్తుంది. మన ఏరియాలో ఇక్కడ దాదాపు ఒక కాన్స్టిట్యున్సీ మొత్తము మన సీడ్ బాల్స్ చల్లడం కానీ నెక్స్ట్ ఒక కొండనే మనం ఒక చాలా ఒక 200 ఎకరాల్లో మనం చాలా పెద్దగా అది వచ్చే 10 ఇయర్స్కి మనం అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని మనం మీటింగ్ పెట్టుకోవాలము అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఒక గ్రీన్ విలేజ్ కాన్సెప్ట్ కానీ స్మృతి వనం కానీ ఇది ట్రెడిషనల్ పేర్స్తో మనం మన సంస్థని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అది ఒకవైపున మన భారత మన కల్చర్ని రెండు మిక్స్ చేసి మనకు మన వాడే పేర్లు కూడా అలా ఉన్నాయి. ఇంకా నేను ఈ మధ్య మొన్న ఒక మా పిల్లాడు ఇక్కడ ఏడుస్తున్నాడు ఒకరోజు, ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళని అడిగాను మన పేరెంట్స్, నేను అప్పుడు బయటకు వెళ్ళి వచ్చాను, బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకురా అంటే మొక్క చనిపోయింది, వాడు పెంచుకునే మొక్క అన్నారు. ఈ రీసెంట్గా ఈ 10 డేస్లో ఎండాకాలం కాబట్టి చనిపోయింది అనమాట. అది మీ అందరికీ అర్థమై ఉంటుంది అంటే ఒక అంటే పిల్లలు ఏంటంటే నువ్వు మొక్కలు నాటమని నాటరు వాడికి స్వతహాగా నాకు చాలా హ్యాపీ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆ నేచర్, 6 ఇయర్స్ బాబు వాడికి వచ్చింది, వాడు ఆటల్లో కూడా మొక్కలు నాటడం కూడా మొక్కలు నాటుతూ కూడా వాడు ఆడుతున్నాడు. అది చాలా మంచి విషయంగా నేను అంటే ఒక ఇంకొక 78 ఇయర్స్ ఇంకొక ఈ పర్యావరణం ప్రేమ ఉన్నాడు మనం ఇవ్వగలుగుతున్నాం అని ఒక ఆనందంగా కూడా ఉంది. ఇంకా మనం మెయిన్ అంటే మన ఈ 10 ఇయర్స్లో అద్భుతాలు చాలా అంటే ఒక సిజిఆర్ అనేది ఒక పార్ట్ అయిపోయింది లైఫ్లో, ప్రతి అది ఒక నడుస్తూనే ఉందన్నమాట. ఎవరు మనం అందరం మాట్లాడుకున్నాం మనమే ఉంటాము, మంచి నాలెడ్జ్ కానీ అంత షేర్ చేసుకోవడం కానీ ఉంది. నెక్స్ట్ చాలా చాలా మంచి విషయాలు జరిగాయి. మనము ఇప్పుడు గ్రేస్ వైపు నుంచి కానీ ఇటు మన ఢిల్లీ ప్రోగ్రామ్స్ కానీ రేపు మన ఇంకొకటే ఉంది నెక్స్ట్ ఇంటర్నేషనల్గా మనము అందరితో టైఅప్ అయ్యి మన నాలెడ్జ్ చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. మనం చాలా ప్రాక్టికల్గా చేసాం కాబట్టి ఇక నాది నెక్స్ట్ 10 ఇయర్స్కి ఏమంటే
మనము ఇంటర్నేషనల్ వాళ్ళతో కనెక్ట్ అవుతూ మన నాలెడ్జ్ని వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాను. ఇంకా సాయి భాస్కర్ గారికి నాకు ముఖ్యంగా ఉమాకి ఇంకా చాలా మందికి కూడా మన దిలీప్రెడ్డి గారికి వీళ్ళందరి దగ్గర అసలు వీళ్ళందరూ ఒక్కొక్క ఒక్కొక్కరు పెద్ద నాలెడ్జ్ అనమాట. మన రాజారెడ్డి వీళ్ళందరూ మన పక్కన ఉంటే ఎలా ఉన్నట్టు పెద్ద ఒక వారియర్ సైన్యం ఉన్నట్టు ఉంది అనమాట. మనకేముంది ఏదైనా విషయం కావాలంటే దిలీప్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం లేదా రాజారెడ్డికి ఫోన్ చేద్దాం ఇట్లా అందరికి మేడం ఏదైనా సలహా ఏదైనా ఉందని మేడం మొన్న నేను పవన్ అయ్యలో ఒక విషయం గురించి మేడం సార్ని అడిగాం అప్పుడు రిలీఫ్ అయిపోయాం అనమాట. అట్లా అంటే ఒక ఈ మనం చేసే పని కాకుండా కూడా మన పర్సనల్ లైఫ్ కూడా ఈ మన ఈ టీం వల్ల ఈ లాస్ట్ 10 ఇయర్స్ ఎంతో పాజిటివ్ పీపుల్ అనమాట. ఇది చాలా మంచిగా ఉంది. అది కూడా నాతో పాటు ఇక్కడ చాలా సరౌండింగ్ గా వీళ్ళందరూ ఎలా అంటే ఎవరికి వాళ్ళే ఒక పెద్ద హాట్స్పాట్ లాగా అంటే ఇప్పుడు కరోనా టైం తయారవుతుందంటే మనం పాజిటివ్ అనుకోండి అట్లా తయారైపోయామని నేను అనుకుంటున్నాను. అందరికి కూడా మళ్ళీ ఒకసారి విషయం చెప్తూ చాలా చెప్పాలి కానీ ఇంకా మనం అందరం మనకు తెలుసు మనం ఏందో అందరం అది ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కానీ మనం కొత్త కొత్త ఐడియాస్తో మన ఎన్జిఓని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం అండ్ సార్ ప్రొఫెసర్ గారు సాయి భాస్కర్ గారు అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు మన రమేష్ గురూజీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. నమస్తే. మన సిజిఆర్ 10 సంవత్సరాల సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. లక్ష్మణరెడ్డి సార్కు అలాగే నీలమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కుటుంబ సభ్యులందరికీ అంటే సిజిఆర్ దాంట్లో ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు సార్. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ప్రపంచానికే ఒక నిర్దేశాన్ని ఇచ్చేటట్టుగా తయారు చేసిన స్ఫూర్తినిచ్చిన సిజిఆర్కు చాలా చాలా అభినందనలు. ఇకపోతే నాది ఒకటే మాట సార్, ఏంటంటే ప్రకృతిని కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే ఒక సిద్ధాంతం మన ఋషులు అందించారు. కానీ దాన్ని మర్చిపోతున్నాం ఈ మధ్యలో. ఆ మర్చిపోయే దానికి ఒక్కసారి తట్టి లేపినట్టుగా ఈ 10 సంవత్సరాల నుంచి సమాజానికి అందించారు సిజిఆర్ తరఫున. కానీ దాన్ని ఇంకా ఇంకొంచెం లోతుకి వెళ్ళాలంటే ఒకటే సార్, వ్యక్తిగతంగా కుటుంబపరంగా సామాజిక పరంగా ఈ ప్రకృతి నాది అనే భావన కలిగించేసినట్టుగా ఏవైనా ప్రోగ్రామ్ ఇంకొద్దిగా విలేజ్ తరఫున అంటే ఊర్లలోకి వెళ్ళి చక్కగా దాన్ని జరిపినట్టుంటే చాలా బాగుంటుంది సార్. అది నా ఆకాంక్ష. ఎందుకంటే మనకు కొద్ది మందికే తెలుస్తుంది తప్ప అందరికీ దీని విషయంగా అవగాహన రావట్లా. అవగాహన వచ్చినప్పుడు ఆ చెట్టును ఎందుకు కొట్టాలా అనే భావన కలిగినప్పుడు పది చెట్లు నాటడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇస్తున్నాం బాగానే ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఇంకా కాలేజీ లెవెల్లో కానీ హై స్కూల్ లెవెల్లో కానీ పిల్లలకు అవేర్నెస్ చేస్తూ 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 యూనివర్సిటీ లెవెల్లో కనుక ఒక హర్బేరియం ఒక దీన్ని గార్డెన్ కనుక నిర్మించినట్టు తయారు చేస్తే ఎక్కడంటే యూనివర్సిటీ తరఫున ఒకటి ఆ రకం కనుక హర్బల్ ట్రీ వీటికి సంబంధించిన దానికి నాటినట్టుంటే దాన్ని ఒక వింగ్ లాగా తయారు చేస్తే సమాజానికి ఆయుర్వేదాన్ని ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల వ్యక్తిత్వంగా వాళ్ళు కూడా ఏమన్నా ప్రకృతి నన్ను కాపాడుకోవాలని భావన కలగడానికి అవకాశం ఉంటుందని కాబట్టి దానికి మీరు ఏ రకంగా చేస్తారా, లేక యూనివర్సిటీ లెవెల్ కావచ్చు లేకుంటే సెంట్రల్ లెవెల్లో కావచ్చు, దీన్ని ఆయుర్వేదిక్ డాక్టర్ ఏదైతే వ్యవస్థ ఉందో వైద్య శాస్త్రం ఉందో దాన్ని ఇంకా ఎక్కువ ఎలివేషన్ చేసేటట్టు కనుక చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కరోనా కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అన్నిటికంటే ఇది చాలా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ మనం తినే దినుసులలో కూడా ఇది తప్ప వేరే లేదు. అందుకని దాన్ని ఇది మనం చెట్లు అంటే కేవలం ప్రకృతిని కాపాడుకోవడం అనే భావన కాకుండా మన కుటుంబాన్ని కాపాడుతుంది అనే భావన ప్రతి ఒక్కరు కలిగేటట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు ఇంకొంచెం లోతుగా మీరు ఆలోచిస్తారని మనసారా కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాలలో ఇంచుమించుగా మనం చేస్తున్నది సెంట్రల్ లెవెల్కి వెళ్ళిందంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఈ మెసేజ్ అందుతా ఉంది. మనం లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒరిస్సా మీటింగ్ కావచ్చు లేదా తిరుపతిలో కావచ్చు అవేర్నెస్ చేస్తా ఉన్నారు బాగుంది. దాంతోపాటుగా అన్ని ఎంపీ లెవెల్లో అంటే ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెవెల్లో కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు కనుక చేస్తే ఇంకా ఇంకా సమాజంలో భారతదేశం విస్తరించడానికి అవకాశం ఏర్పడతాను ప్రారంభిస్తారు. దానికి ఒకటే వ్యక్తికి సంస్కారాన్ని అందించినట్టుగా వాళ్ళల్లో సంస్కారం నేర్పుతూ సామాజిక బాధ్యత తెలియజెప్పాలి. లేకుంటే వాడు సంస్కారం కనుక లేకుంటే ఆ చెట్టు నాది కాదంటారు. కాబట్టి తల్లిదండ్రులకి ఎట్లయితే సంస్కరించబడతారో ప్రకృతిని సంస్కరించుకోవాలని భావన కలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది సార్. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరందరూ కూడా చెప్పినవి చాలా చాలా బాగున్నాయి. వీటిని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావనతో చెప్తున్నాను సార్. అందుకే నీలమ్మ గారిలో ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక చింతన ఉంది, ప్రకృతితో మమేకమయ్యి అందరినీ కలుపుకునే స్వభావం ఉంది. కాబట్టి ఆ రెండు గనక ఆధ్యాత్మిక చింతన ప్లస్ ప్రకృతిని మమేకం చేస్తే ఎప్పుడైతే పోతారో ప్రకృతిని కాపాడుకోవాలనే భావన కలుగుతుంది.
దీని దిశలో ఇంకొద్దిగా లోతుగా ఆలోచిస్తాను మనసారి కోరుకుంటాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ గారు. ఇప్పుడు మన జగన్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. టీజీఆర్ కుటుంబ సభ్యులందరికీ 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా వ్యవస్థాపకులు లక్ష్మణరెడ్డి గారికి, అలాగే మన అధ్యక్షులు లీలక్క గారికి మరియు మన టీం మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అందరికీ కూడా విషయం తెలియజేస్తూ, మనం ఒకసారి తిరిగి వెనక్కి చూసుకుంటే ఒక దశాబ్ద కాలంలో నేను వందే మాతరం ఫౌండేషన్ తరఫున మా సిజీఆర్కు మెంబర్గా రావడం జరిగింది. అక్కడ నుంచి దాదాపుగా నేను స్టార్టింగ్ నుంచి కూడా మొన్నటిదాకా ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన యొక్క కార్యక్రమాలు కొనసాగినాయి. నేను కూడా మరి చాలా కార్యక్రమాలు అంటే అటు మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా తమిళనాడు మద్రాసు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తిరుపతి కావచ్చు, రకరకాల కార్యక్రమాల్లో సెమినార్స్లో భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సిజీఆర్ చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అటు ఫౌండేషన్ వందే మాతరం ఫౌండేషన్ తరఫున నన్ను భాగస్వామ్యం చేసినందుకు అటు నర్సిరెడ్డి సార్కు మాధవన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నేను ఈరోజు గతంలో నేను పనిచేసినటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో లేదా సిజీఆర్ నాకు అప్పచెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నేను దాదాపు మ్యాక్సిమం మహబూబ్ నగర్ జిల్లాలో సగ భాగం నేను చాలా స్కూల్ తిరగడం జరిగింది. మరి నాతో పాటు అక్క కూడా, అక్క వచ్చిన ప్రతిసారి మేము ముందు మోటివేషన్ క్లాస్ వెళ్ళడం, తర్వాత మరుసటి రోజు చెట్లు తీసుకురావడం ఇవన్నీ జరిగింది. ఒక స్వీట్ మెమోరీ నాకేంటంటే మా మండలంలోనే మా ఓన్ బ్రదర్ స్కూల్ ఏ స్కూల్ అయితే చెప్తున్నాడో ఆ స్కూల్లో గడ్డంపల్లి అని తెలికపల్లి మండలంలో ఉంది. నేను హై స్కూల్లో అవతల ఆలేరుకి ఇవ్వడానికి వెళ్తున్న సమయం లోపల ఆ స్కూల్ టీచర్స్ వీడు మా బ్రదర్ వచ్చి అడగడం, తర్వాత ఈ చిన్నపిల్లలకి 7th క్లాస్ లోపు ఏం చేస్తారని మేము అనడం, అయినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే 300 చెట్లు మనం ఇవ్వడం జరిగింది. మరి సంవత్సరం తర్వాత తిరిగి చూస్తే వాళ్ళు సమ్మర్లో కూడా డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని పెట్టి ఆ చెట్లను కాపాడి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 8 నాడు మరి వాళ్ళు మొదటి సంవత్సరం లీలకరు నన్ను ఇన్వైట్ చేయడం, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్క ఒక మంచి ప్లాన్ చేసి అరే ఎలాగో పోతున్నాం కదా మనం 1 ఇయర్ తర్వాత వెళ్తున్నాము చెట్లకు మరి పుట్టినరోజు చేద్దామనే ఒక కాన్సెప్ట్ కార్లో మాట్లాడుకోవడం, మేము కల్లకుర్తి నాగరికంలో ఉన్నటువంటి ఎన్ని కేకులు ఉంటే అన్ని కేకులు బర్త్డే కేకులు తీసుకెళ్లి అక్కడ చెట్ల దగ్గర పిల్లల్ని పెట్టి గ్రూపులు గ్రూపులుగా పెట్టి అక్కడ కేకులు చెట్లకు పుట్టినరోజు చేయడం మొట్టమొదటిసారి మరి ఎవరు చేయని మనం చేయడం, అది వైరల్ అయిపోయి అందరికి తెలిసిపోవడం, తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేసిందని చెప్పి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం, తర్వాత ఎస్సీఆర్టీ వాళ్ళు ఈరోజు 5th క్లాస్ లో పర్యావరణ పరిసరాల పరిజ్ఞానం అనేటువంటి పుస్తకంలో ముద్రించడం, అంటే సిజీఆర్ కు దక్కిన ఒక గొప్ప ఘనతగా భావిస్తున్నాను. అతి తక్కువ సమయం లోపల చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి ఘనతగా సిజీఆర్ ను నేను కొనియాడుతున్నాను. అదేవిధంగా సార్ మైక్ ఆఫ్ అయింది సార్. మీ మైక్ ఆఫ్ అయింది జగన్ గారు. ఓకే ఓకే 1 మినిట్. ఓకే డోంట్ డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో అక్కడ నీళ్లు కూడా లేని ప్లేస్ లో మేము మరి అక్క వాళ్ళు రావడం తర్వాత మేము అక్కడ 1000 చెట్లను స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఇప్పుడున్న నేను సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో కూడా చాలా చెట్లు నాటడం జరిగింది. అక్కడ కూడా 1000 చెట్లు అటు పోయినసారి కడియం నుంచి అక్క తెప్పించడం, తర్వాత ఎన్నో గ్రామాల్లో ఇక్కడ వెళ్తే సిజీఆర్ కిలని గుర్తించడం. మేము ఒక స్కూల్లో చిన్న ఇన్సిడెంట్, కుమ్మెర అని ఒక హై స్కూల్ నాగరికల దగ్గర ఉంటుంది, ఆ స్కూల్ కు మేము 1 ఇయర్ క్రితం చెట్లు వేయడానికి వెళ్ళాము. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మేము లక్ష్మణరెడ్డి గారు నేను లీలక్క మేము అక్కడికి వెళ్తే మేము 1 ఇయర్ క్రితం ఇచ్చినటువంటి బాదం చెట్టు ఏదైతే ఉందో వాళ్ళు చాలా పెద్దగా చేశారు. మేము అనుకోకుండా ఆ చెట్టు దగ్గరికి పోయి కార్ నిలబెట్టడం జరిగింది లక్ష్మణరెడ్డి గారు కారు. అప్పుడు అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ చెట్టును గుర్తుపట్టారంటే మాకు ఐడియా రాలేదు, మీరు ఇచ్చిన చెట్టే 1 ఇయర్ తర్వాత ఇంత పెద్ద చెట్టు అని చూడండి నీడనిచ్చిందని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాం. ఇలాంటి సంఘటనలు నాకు ఎదురైనటువంటి 3-4 ఉన్నాయి. మా ఊర్లో కొబ్బరి చెట్టు కావచ్చు, లేదంటే డోన్ కాలేజ్ లో ఆ నిమ్మ చెట్లు కావచ్చు, నేను వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి నిమ్మరసం తాగడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలు. తర్వాత ఇది తలుచుకున్నప్పుడల్లా ఒక మనసు ఉప్పొంగిపోతుంది, మేము కూడా ప్రకృతికి ఆ పర్యావరణానికి మా వంతు మేము సహకరిస్తున్నటువంటి భావన కలుగుతుంది. మరి మార్గదర్శకులు మన దాంట్లో మంచి సలహాలు ఇచ్చినటువంటి
లేదా నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే ప్రొఫెసర్ పురుషోత్తం సార్ గారు, తర్వాత మా వ్యాస్ సార్ అని మా హెచ్ఓడి హిందీ డిపార్ట్మెంట్ ఉండే, అప్పటి నుంచి నేను పురుషోత్తం సార్ ఎంబడి తిరిగేది. మేము రామంతపూర్ చెరువు పైన నేను ఉద్యమంలో అప్పుడు పురుషోత్తం సార్ తీసినప్పుడు నేను విద్యార్థి నాయకుడిగా అక్కడికి ఎంతో మందిని తీసుకెళ్లి యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ పురుషోత్తం సార్ ఒక మంచి సలహాలు ఇస్తూ మళ్ళీ అనుకోకుండా సిజిఆర్కి వెళ్ళి మా గురువు గారు కలవడం, పర్యావరణంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం, మరి అటు లీలక్క గారు, లక్ష్మణి గారు, మాధవన్న అందరి యొక్క బ్లెస్సింగ్స్ తో ఇంత మంచి సుకార్యంలో నన్ను భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దశాబ్ద కాలంలో ఇంత మంచిగా కార్యక్రమాలు చేసిన మనము వచ్చేటటువంటి దశాబ్ద కాలంలో మనవంతు ఇంకా బాధ్యతలు పెంచుకొని మంచి కార్యక్రమాలు నిర్మాణ దర్శకత్వం వహిస్తారని దిలీపన్న ప్రొఫెసర్ గారిని, సాయి భాస్కర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మా వంతు నేను తప్పకుండా హైదరాబాద్ వచ్చాను కాబట్టి నా వంతు సహకారంగా అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఆన్లైన్ వేరే క్లాస్ ఉంది కాబట్టి దయచేసి నన్ను క్షమించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పవన్ ఉన్నారు మన దాంట్లో, ఇంకా మిగిలిన వాళ్ళు. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిజిఆర్ లో మనందరం అసోసియేట్ కావడము, అడ్వైజర్స్ ఇవ్వడం ఇట్లున్నాం, కానీ ద మెయిన్ వర్క్ అంటే మేడం కి కానీ సార్ కానీ క్లోజ్ గా ఉన్న వాళ్ళు, ద టీమ్, ద కోర్ టీమ్ ఆఫ్ సిజిఆర్ అంటే ఎస్పెషలీ ఉమా మహేశ్వర రెడ్డి కానీ మన కృష్ణ కానీ వెంకటేష్ కానీ వీళ్ళంతా, ఎస్పెషల్లీ కృష్ణ వెంకటేష్, ఇంకా రీసెంట్ గా మన యశ్వంత్ కానీ, సో లక్ష్మణ్ రావు గారు కానీ, పద్మ గారి ఇట్లా కోటి కానీ, అట్లనే వర్ధను అంటే చాలా మంది, శ్రీనిధి మళ్ళీ ఇట్లా చెప్పుకుంటే నాదియా ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళ గురించి ఎస్పెషల్లీ మేడం సార్ కూడా ఒక మాట చెప్పాల్సింది ఉన్నది. అయితే మన పవన్ మాట్లాడిన తర్వాత ఐ థింక్ లక్ష్మారెడ్డి సార్ మేడం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వాళ్ళు కూడా మాట్లాడితే అది బాగుంటుందని అనుకుంటున్నా. సో పవన్ సార్ మాట్లాడు, ఎనియో మళ్ళా నీ సెషన్ ఉన్నది డెప్త్ యూత్ ది, కంటిన్యూ బ్రీఫ్ గా ఇప్పుడు చెప్తే లెట్ అస్ గివ్ మోర్ టైం ఫర్ ద సిజిఆర్ టీమ్ కదా. సార్ యాక్చువల్లీ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ లిజనింగ్ టు దిస్ వన్ అండ్ ఆల్సో సిజిఆర్. 10 years ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ యాక్చువల్లీ, అండ్ ఇలాంటివి యాక్చువల్లీ చాలా తక్కువ వస్తుంది. అండ్ డే వన్ నుంచి ఉన్న వాళ్ళు 80% 90% రిటైన్ అవ్వడం ఒక ఆర్గనైజేషన్ కి, ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టూ థింగ్స్ లో, ఒకటి వచ్చేసి టువర్డ్స్ వర్క్ వాట్ ఎవర్ దట్ ప్రోగ్రామ్స్ దట్ వీఆర్ డూయింగ్, అండ్ ఆల్సో టువర్డ్స్ ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ లోనూ ద ఆర్గనైజేషన్ హ్యాస్ వర్క్డ్ ట్రెమెండస్లీ, అండ్ ద రెస్పెక్ట్ దట్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ గెట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇస్ ఆఫ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. సో ఆ పరంగా ఇట్స్ అ బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ నో డౌట్ మనం చేసిన వర్క్స్ వచ్చేసి చాలా దీస్ ఆర్ నోన్, మన టెక్స్ట్ బుక్ లోనే మన గురించి వచ్చింది అంటే వీఆర్ ఆల్రెడీ నోన్ ఫర్ అవర్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సెకండరీ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అగైన్, ఎవ్రీ సింగిల్ మెంబర్ ఈస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇన్ దిస్ వన్. వాట్ ఎవర్ వర్క్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ దే హ్యావ్ డన్ ట్రెమెండస్లీ వెల్. మేడం నో డౌట్ big inspiration, professor sir giving extremely good advices to the organization, Dilip Reddy sir again chairing all the important events and doing exorbitant work, and all the policy experts, all the people whoever has involved in every single capacity, I am always grateful to every single person, because for me in 10 years I have been associated for 9 years now. First year I was not there, in 2011 maybe in October or November I think I came for the first time to this organization, and professor sir and Nagesh has introduced me to this particular organization, and since then my first task was for Tirupati event basically, and which was actually planned in the year 2012 in the first instance, but it was eventually done in 2014 December, and I remember it very clearly because there was a lot of work to do, and it was one of the first program to be conducted for a 2 days event kind. So 2 days cheyadam anedi, and that to organizing an event in a large scale, providing accommodation, providing and all the food and everything was a gigantic task actually. So if I sit down now and recollect all these things, the organization has in fact come a long way. Conducting programs in Hyderabad, which is our comfort zone,
to conducting events in Tirupati, in Tamil Nadu, in Odisha, and finally in Delhi. Not just one event in Delhi. I think we have done 3 to 4 events in Delhi. And the biggest thing that we have done is we have involved administration, executive body. We have involved legislature, parliamentarians, and the political executive. We have involved the judiciary, including the former Chief Justice of India, National Green Tribunal, Swatantra Kumar, M.C. Mehta. And we have also involved various media persons. We have literally covered all the major pillars of the government. It's something which is unparalleled, actually. And it's a very big day for all of us. I wouldn't take much of the time. And I once again congratulate every single person, and most importantly, Lakshma Reddy sir. He has been a very big backbone to this entire organization. And his work has been enormous, keeping everything intact, which I observed from the very beginning. And every single member, it is a very big day for all of us. And I congratulate every single one of us. Thank you. Thank you, Pawan. Core team, evaraitunnaro అహర్నిశలు మేడం సార్ తోటి ఉండి అదే సిజిఆర్ టీమ్ గా అంటే ఉమా గానీ కృష్ణ గాని వెంకటేష్ గాని ఇట్లా అందరు ఉన్నారు టోటల్ టీమ్ ఎవరైతే ఫ్యామిలీ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ వాళ్ళు సో వాళ్ళ గురించి బ్రీఫ్ గా మీరు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా ఒక మాట మాట్లాడిస్తే ఐ థింక్ ప్రతి ఒక్కరి గురించి మేడం మీకే మీరే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేచర్ 50 ఇయర్స్ ఏజ్ లో నాకు ఒక చిన్న కుటుంబం మొదలేసి పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసింది. సో ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ సో అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక 10 సంవత్సరాలు నిరంతరంగా నడవటం అనేది అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుంది, అందులో నో డౌట్. సో దాంట్లో ముఖ్యంగా నేను అంటే సీనియారిటీ వైజ్ గా గుర్తు చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమా నాకు ఫస్ట్ సిజిఆర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక సామాన్యమైన ఒక గృహిణిగా ఉండి ఒక సంస్థ ప్రారంభించినప్పుడు అంటే ఒక రోల్ చేంజ్ అయింది నాది. అంటే ఒక గృహిణిగా ఉంటూ ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే నాకు ఫస్ట్ టైం నేను ఒక ప్రిసైడ్ చేసింది ఆ మీటింగ్ 2010 లో మనం అన్మాస్పెల్ లో స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఫస్ట్ స్పీచ్ నాకు ఉమా రాసిచ్చిండు. సో అట్లా ఉమా 10 ఇయర్స్ నుంచి మన ఈ సిజిఆర్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తూ అంటే నాకు ఎట్లా అంటే ఉమాను చూస్తే ఇక నేను మా ఉత్తమ్తో కూడా అంత క్లోజ్ ఉంటానో ఉండనో తెలియదు. ఏది డౌట్ ఉన్నా కూడా అరే ఉమా ఉన్నట్లే అడుగుదాం అట్లా అంటే ఒక చాలా అఫెక్షన్ గా అసలు ఎంప్లాయీగా అట్లా ఇట్లా పని చేసి అలాంటి భావన ఎప్పుడు మాకు ఏ కోశాన రాదు. చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఉమ్మది. సో అప్పుడప్పుడు కొద్దిగా మందలిస్తూ మరి ఎక్కడ ఆయన నొచ్చుకున్నాడేమో మాకు తెలియదు, కానీ ఇక మన పిల్లల్ని మనం ఎట్లా చూసుకుంటామో అట్లా అలాంటి ఉద్దేశంతో ఆయనను పని తీసుకుంటూ ప్రేమ అంటే ఒక మంచి ప్రేమగా చూస్తూ ఇట్లా ఒక సంస్థలో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడానికి అదంతా ఉపయోగపడ్డదని నేను అనుకుంటా. థ్యాంక్ యూ ఉమా, నీకు చాలా అంటే చాలా చాలా నాలెడ్జ్ ఉంది. అంటే తెలుగులో ఇంగ్లీష్లో ఇంత నాలెడ్జ్ అది ఎన్విరాన్మెంట్ పరంగా ఉండడం అనేది రేర్ కాంబినేషన్. బట్ మన ఉమాకి ఒక్కటే భయం, అంటే నేను చేయలేనేమో అని ఒక భయంలో ఉంటాడు ఎప్పుడు. బట్ ఆయన చాలా అద్భుతాలు చేయగలుగుతాడు. అంత గొప్ప బుక్ ఉమా చేతుల మీద రావడం అనేది మీ అందరి అడ్వైస్ తోటి రావడం అనేది చాలా గ్రేట్. అది ఉమా లైఫ్ లో అదొక పెద్ద గ్రేట్ మూమెంట్. అలాగే సిజిఆర్ యొక్క ప్రస్థానంలో కూడా అది మనకు నిరంతరంగా ఉండిపోతుంది అది. కాబట్టి ఉమాకి నేను థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లాగే ఆయన యొక్క సపోర్ట్ అందియాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ గుర్తు చేసుకోవాల్సింది ఎవరంటే నాజియా. నాజియా మనకి 1 లాక్ ప్లాంటేషన్ అప్పుడు మనం ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ గా నిధి నాజియా ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది వాళ్ళిద్దరూ. అయితే అంతకుముందు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు ఆ ఈనాడు ఆర్టికల్ ద్వారా ఒక 3 వ్యక్తులు పరిచయం అయిండు. గుంటూరు నుంచి ఆ సత్తెనపల్లి నుంచి ఆంజనేయులు, ఒక ఆయన దర్శిలో చంద్రమోహన్ రెడ్డి అనే వారొకరు, నాజియా,
ఇట్లా వాళ్ళందరూ కూడా ఈనాడులో ఆ బుక్ సండే బుక్ లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి నాజీ అది ఆ పేపర్ కట్టింగ్ తీసి పెట్టుకుందంట. ఆ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఆమె చాలా ఎక్సైటెడ్ గా, మేడం అసలు మీ ఆర్టికల్ నేను దాపెట్టుకున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం అని అక్కడ ఫస్ట్ పరిచయం అయింది నాజియా. తనది ఆ ఎంఎస్సి ఎన్విరాన్మెంట్ అయిపోగానే ఇంకా ఇక్కడ మరి మన ఆర్గనైజేషన్ లో వర్క్ ఉంది చేస్తావా అని అడిగినప్పుడు తను రావటము, అప్పుడు ఆఫీస్ అనేది సపరేట్ గా లేకుండే ఇంట్లోనే ఒక డ్రాయింగ్ రూమ్ లో ఒక చిన్న ల్యాప్టాప్ రెండు కుర్చీలు నేను నాజియా కలిసి చాలా రోజులు వర్క్ చేసినాము. మేమిద్దరం కలిసి ఇక్కడ మనము అన్ని మున్సిపాలిటీస్ కి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది 2011 లో. అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు మీటింగ్ లో జనార్దన్ రెడ్డి సార్ ఉండే అప్పుడు ఆ మీటింగ్ లో అడ్రస్ చేస్తూ ఆయన ఒక మాట చెప్పిండు మా ఇద్దరు గురించి అందరు కమిషనర్లకి. ఆయన ఏం చెప్పిండంటే, అయ్యో బాబు మీకు అందరికి ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, మీకు ఒక పెద్ద మెకానిజం ఉంది మీ వెనకాల, వీళ్ళిద్దరు చూడండి ఒక రెండు కుర్చీలు ఒక చిన్న ల్యాప్టాప్ తోటి వీళ్ళు ఇంత గొప్ప ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు వీళ్ళిద్దరిని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ఆ రోజు జనార్దన్ రెడ్డి సార్ చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది. సో నాజియా ఎట్లా అంటే ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు నాకు చాలా విషయాలు కొత్త ఏం తెలియదు, డే బై డే ఒక్కొక్కటి 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 నేర్చుకోవడం అనేది చాలా జరిగింది నా లైఫ్ లో. ఆ టైంలో నాకు నాజియా ఎంతో హెల్ప్ చేసేది, అంటే మేడం ఇట్లా చేస్తే ఇది రైట్ అవుతుందేమో, అంటే తను ఏజ్ చిన్నగా ఉన్నా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ నాజియాకి, అంటే కీడెంచు మేలెంచు అన్నట్టుగా ప్రతి విషయాన్ని రెండు యాంగిల్స్ లో చూసేస్తాను, అంటే ఆ విషయంలో నాకంటే కూడా తను చాలా బాగా ఆలోచించగలిగేది. అట్లా నాజియా నాకు చాలా విషయాలలో హెల్ప్ చేస్తుండేది, మేడం ఇది ఇట్లా చెప్తే బాగుంటుందేమో ఇట్లా అట్లా ఇద్దరం కూర్చొని చాలా విషయాలు మేము చర్చించుకొని, అంటే మనం చెప్పేది ఏది కూడా రాంగ్ వెళ్ళొద్దు అనే ఒక కాన్సెప్ట్ లో నాజియా నేను ఇద్దరం కలిసి చాలా ఇయర్స్ వర్క్ చేసినాం ఒక దగ్గర. నాజియా సపోర్ట్ కూడా నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేంది. సిజిఆర్ లో తన యొక్క పాత్ర, తను ఇచ్చినటువంటి సర్వీసెస్ చాలా చాలా అప్రిషియబుల్. నాజియా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాజియా ద్వారానే శ్రీనిధి పరిచయం అయింది, ఇంకా నాజియా వెళ్ళిపోయే టైంకు శ్రీనిధిని ఇంటర్వ్యూ చేసి వెళ్ళింది. శ్రీనిధి వచ్చిన తర్వాత ఆమెను చూస్తూ ఉంటే నేను ఎప్పుడు ఆమె ఒక వ్యక్తి కాదో ఒక వ్యవస్థ అనుకునేది, అంటే ఒక ఎట్ ఏ టైం ఒక నలుగురు మనుషులు చేయగలిగే పని చేసే కెపాసిటీ ఉంది నిధికి. అప్పుడు నిజానికి మన ఆర్గనైజేషన్ లో ఒక సీఈఓ అని కానీ లేదు, ఇంకా వేరే పోస్టులు అని కానీ ఏది లేదు. అకౌంట్స్ నుంచి మొదలు పెడితే మొత్తం అడ్మినిస్ట్రేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ తను చూడడము, తన హ్యాండ్ రైటింగ్ ఇద్దరిది నాజియాది నిధిది అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా రాసేవారు. నిధి వర్క్ డెలివరీలో చాలా స్పీడ్, మనం ఇట్లా చెప్పినమంటే నిమిషాల మీద వర్క్ తను డెలివరీ చేస్తుండే. నిధి నాజియానేమో మన వైజాగ్ కాన్ఫరెన్స్ అప్పుడు తను ఉండింది, నిధి తర్వాత కాన్ఫరెన్స్ లకి తిరుపతి, మనకి ఇక్కడ గుంటూరు ఇవన్నీ కాన్ఫరెన్స్ లకు, చెన్నై కాన్ఫరెన్స్ లకు అంతా కూడా నిధి చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది ప్రియా మేడం హెల్ప్ తో. మనం పేపర్స్ కాల్ ఫర్ చేసినప్పుడు చాలా వర్క్ ఉండేది దానికి, ఒక్కొక్క రోజు మేము నైట్ 10 వరకు కూడా ఆఫీస్ లో కూర్చుని వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా మేడం నేను వెళ్ళిపోతాను నాకు లేట్ అవుతుందని కానీ అట్లా ఒక్కరోజు కూడా అమ్మాయి ఎప్పుడు అనలేదు. ఇంకా నాకు అంటే చాలా సపోర్టింగ్ ఉండేది, ఏదన్నా డయాస్ పైన నేను వెళ్ళి కొంచెం మాట్లాడడానికి హెసిటేట్ చేస్తే కూడా లేదు మేడం మీరు మంచిగా చెప్పగలుగుతారు చెప్పండి చెప్పండి అని తను నన్ను బాగా ఎంకరేజ్ చేసేది అనేది. సో తను చాలా సిజిఆర్ కి స్టార్టింగ్ లో చాలా మంచి సర్వీసెస్ అందించింది. సో నిధికి కూడా ఈ సందర్భంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అయితే వీళ్ళిద్దరూ ఒక మంచి స్థానానికి వెళ్ళింది, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాజియా వచ్చేసి ఇప్పుడు తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా ట్రైనింగ్ అవుతుంది అస్సాంలో, మరి నిధి వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోనే టీచింగ్ సైడ్ ఉంటాను దులపల్లిలో. సో ఇది రెండు కూడా ఈ సిజిఆర్ లో పనిచేసినందుకు మాకు ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినాయని వాళ్ళు చెప్పినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వాళ్ళిద్దరి యొక్క సర్వీసెస్ కి అంటే నేను ఒక లేడీ కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు కూడా నాకు సపోర్ట్ గా ఉండడం అనేది నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుండే. నేను ఏదైనా మీటింగ్స్ వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. ఇంకా నెక్స్ట్ వర్ధన్,
వర్ధన్ చాలా వెరీ వెరీ కమిటెడ్ మనము అక్కడ మెదక్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు లక్ష్మణరెడ్డి సార్ వారికి పరిచయం ఉన్న ఒకరికి ఫోన్ చేసి ఇట్లా మేము ఇట్లా చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం మెదక్లో ఎవరైనా ఉన్నారా మనకి ఈ ప్లాంట్స్ గురించి దీని గురించి తెలిసిన వారు అన్నప్పుడు వర్ధన్ని మనకి పంపించడం జరిగింది. వర్ధన్ వర్క్ వెరీ 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 కమిటెడ్ వర్క్ అసలు ఆయన డే నైట్ పని ఒక్కటే అనిపించేది అబ్బాయికి. ఇంకా వేరే నేను అంటే ఒక సమయం దాటి నేను ఎందుకు చేయాలని కానీ ఈ పరిధి దాటి ఎందుకు చేయాలని కానీ ఎప్పుడు అనుకోకపోతుండే తన వర్క్ గా సీజారు అందరు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ సొంత వర్క్ గా వాళ్ళందరూ కూడా భావించి చేసేవాళ్ళు. సో అట్లా వర్ధన్ ఎన్నో ప్రోగ్రామ్ చేసిండు అంటే రూరల్ ఏరియాస్ లో వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ వర్ధన్ చేతుల మీదుగా జరిగినాయి. థ్యాంక్ యూ వర్ధన్. మరి వీలైతే మళ్ళీ అంటే మధ్యలో కొంచెం గ్యాప్ అయింది ఆయన పర్సనల్ పనుల వల్ల. సో ఇప్పుడు మళ్ళీ వర్ధన్ యొక్క సర్వీసెస్ మళ్ళీ సీజీఆర్కి అవసరం ఉన్నాయని నేను అనుకుంటున్నా. మరి వర్ధన్కి ఏమాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ సీజీఆర్కి రావాలని ఇన్వైట్ చేసుకున్నాను. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన ఇంకొక వ్యక్తి కృష్ణ. కృష్ణ గురించి చెప్పాలి అంటే మేము ఈ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్స్ అనేది మనం సీజీఆర్ ఫౌండేషన్ డే రోజే మా పక్క విలేజ్ లో చారెడ్డిగూడెంలో ఒక మినరల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసినాము, ఆ రోజు ఇన్స్టాల్ చేసినాము. సో దాని సందర్భంగా వేరే వేరే గ్రామాల నుంచి మనకి మాకు కూడా మినరల్ ప్లాంట్ వాటర్ కావాలి అని వాటర్ ప్లాంట్ కావాలని రిక్వైర్మెంట్స్ వచ్చేది. ఆ సందర్భంగా మంగళపల్లిలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ మురళి అని ఒక అబ్బాయి పరిచయం అయిండు, ఆయన ద్వారా కృష్ణ పరిచయం అయిండు. అయితే కృష్ణ ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోగానే ఆయన మన దగ్గర జాబ్ కోసం అని వచ్చిండు. వచ్చినప్పుడు ఆయనకు చెప్పిన ఒకటి రెండు విషయాలు ఆయన ఇప్పటి వరకు గుర్తు పెట్టుకున్నారు, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక ఉద్యోగం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తికి ఉండాల్సిన అంటే బేసిక్ క్వాలిటీస్ లక్ష్మారెడ్డి గారు నేను చెప్పడం అవి ఇప్పటి వరకు అబ్బాయి గుర్తు పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని సంస్థకి సర్వీస్ అందిస్తున్నాడు. కృష్ణ వచ్చిన కొద్ది రోజులలోనే మనకి తెలంగాణ అజిటేషన్ స్టార్ట్ అయింది. నల్గొండలో మేము ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. ఆయన ఫస్ట్ ప్రోగ్రామే చాలా టఫ్ గా ఎదుర్కొన్నాడు కృష్ణ, ఎందుకంటే అక్కడ నల్గొండలో ఒక దాదాపుగా ఒక 400 మంది హెడ్ మాస్టర్స్ తో మీటింగ్. ఆ మీటింగ్ కు నేను కొంచెం లేట్ వెళ్ళినా బ్యానర్ లేట్ కావడం వల్ల ఆ హెడ్ మాస్టర్స్ 400 ఒక 2 హ్యాండిల్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అది కృష్ణకి ఫస్ట్ ఛాలెంజ్ గా ఆయన నేను లేట్ పోయినా కూడా 400 హెడ్ మాస్టర్స్ మేనేజ్ చేయడం అట్లా అట్లా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కృష్ణ లైఫ్ లో ఉంది. అన్నిటికంటే చాలా పెద్ద అచీవ్మెంట్ కృష్ణ లైఫ్ లో ఏంటి అంటే 1 day 1 million ప్లాంటేషన్ మెదక్ లో చేసినప్పుడు 100% వర్క్ అంతా కూడా కృష్ణ చేతుల మీద జరిగింది. దాంట్లో అది చాలా పెద్ద ప్రస్థానం, మనకు చెప్పాలంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దాంట్లో ప్లానింగ్ లో కానివ్వండి, వర్క్ డెలివరీలో కానివ్వండి, అక్కడ ఎదుర్కొన్నాం మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వేర్ చేసుకోవడంలో కృష్ణ బాగా ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాడు. అవన్నీ కూడా అధిగమిస్తూ మరి ఆ ప్రోగ్రామ్ ని చాలా గ్రాండ్ సక్సెస్ గా చేసినటువంటి క్రెడిట్ కృష్ణకు ఉంది. వీళ్ళందరూ అంటే రూరల్లో ఒక మంచి నెట్వర్క్ తో మనం లాస్ట్ ఇయర్ చేసిన NIID ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి గ్రీన్ విలేజ్ కాన్సెప్ట్స్ అనుకోండి, ఇలాంటి నెట్వర్క్ అంతా కూడా కృష్ణ వర్ధన్ వీళ్ళ ద్వారా మనకి సీజీఆర్ సంస్థకి దొరికింది. తర్వాత రీసెంట్ గా జాయిన్ అయినటువంటి వెంకటేష్, అంటే వెంకటేష్ ముందు మనకి పార్ట్ టైమ్ గా కొన్ని రోజులు వచ్చి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మనకు అవసరం ఉందని వెంకటేష్ ని తీసుకున్నప్పుడు అసలు అద్భుతమైనటువంటి నెట్వర్క్ వెంకటేష్ ఉంది. అంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది, అంటే ఏ పని అయినా మనం ఇట్లా చెప్తే అమ్మ నేను తెస్తాను, 100 పిల్లలు అంటే నేను తెస్తా అంటాడు, 1000 అన్నా నేను తెస్తా అంటాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద చదువులున్న పెద్ద ఆస్తిపాస్తులు ఉన్న పిల్లలకు కూడా ఇంత ఫైర్ ఉండదు వాళ్ళ లోపల. సో ఈ పిల్లలకు ఉన్నటువంటి ఆ ఫైర్ మనము ఒక సంస్థలో పనిచేసినప్పుడు దానికి పూర్తిగా మనం మన యొక్క సేవను అందించాలనే తపన, వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఇదంతా కూడా బహుశా అక్కడికి వచ్చే పెద్దవాళ్ళందరినీ చూసి కొన్ని వాళ్ళు నేర్చుకొని ఉండొచ్చు, జన్మతహా వాళ్ళకు వచ్చినటువంటి సంస్కారం కావచ్చు.
మరి ఆ పిల్లలు అద్భుతమైనటువంటి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ వెంకటేష్ రీసెంట్ గా వరంగల్ జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అక్కడ ఈ మధ్యన జరిగిన ప్లాంటేషన్ కావచ్చు, సాయిభాస్కర్ కొత్త కాన్సెప్ట్ ఎర్త్ సెంటర్స్ ఇన్స్టలేషన్స్ దాని గురించి కావచ్చు, చాలా సహకారాన్ని కృష్ణ అండ్ వెంకటేష్ అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరు ఫ్యూచర్ లో కూడా ఇలాగే సహకారం అందించాలని నేను వాళ్ళిద్దరిని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ లక్ష్మణ్ రావు సార్, సార్ గురించి అంటే ఒక ఏమంటారు మనకు ఓల్డ్ ట్రెడిషనల్ కొన్ని సామెతలు చెప్పుకుంటాం కదా మనం తెలుగులో, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. అంటే ఇక సార్ని చూస్తే అంత వయసులో కూడా వారి యొక్క కమిట్మెంట్, వాళ్ళ వారి యొక్క ఎనర్జీ లెవెల్స్, అంటే నిజంగా చెప్పాలంటే ఆఫీస్ లో అందరికంటే ఎక్కువ యాక్టివ్ సారే ఉంటారు. అసలు సిజిఆర్ ఆఫీస్ షిఫ్ట్ అయిన తర్వాత బస్సు మారి ట్రైన్ మారి మళ్ళీ ఒక టూ వీలర్ ఎక్కి అంత దూరం ఆఫీస్ కి రావడం అనేది మేమైతే చాలా ఆశ్చర్యపోతాం లక్ష్మణ్ సార్. నేను ఎప్పుడు కూడా మరి వారి యొక్క కమిట్మెంట్, ఆ ఓల్డ్ జనరేషన్ లో ఉన్నటువంటి ఆ ఏమంటారు ఎథికల్ వాల్యూస్ నారాయణ రావు సార్ ద్వారా మనకి లక్ష్మణ్ రావు సార్ పరిచయం అయ్యారు. వారు ఉద్యోగంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి వాల్యూస్ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే సర్వీస్ తో పాటుగా ఇప్పుడున్న జనరేషన్ కి ఆ వాల్యూస్ ని వాళ్ళు అందిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందరితో ఫ్రెండ్లీ ఉంటారు సార్, ఒక్కరోజు సార్ ఆఫీస్ కి రాకపోతే మేము అందరం డల్ అయిపోతాం. సో అట్లా లక్ష్మణ్ రావు సార్ వారి యొక్క సర్వీసెస్ చాలా చాలా సీజిఆర్ కి ఇస్తున్నారు. అకౌంట్స్ కానివ్వండి, బ్యాంక్, అసలు సార్ వచ్చినాక నేను ఎంత రిలీఫ్ అయినా అంటే అసలు నాకే పర్సనల్ గా తెలుసు. అంటే అంతకుముందు ఈ అకౌంట్స్ కానివ్వండి ఇలాంటివి అన్ని కూడా నాకు కొంచెం టఫ్ అనిపించేది. ఇంకా సార్ వచ్చిన తర్వాత నేను హాయిగా ఓన్లీ సర్వీస్ మీదనే ఫోకస్ చేసుకుంటూ చాలా రిలాక్స్డ్ గా వర్క్ చేసుకుంటున్నాను. సార్కి ఇంకా ఆయుర ఆరోగ్యాలు అట్లాగే ఉండి మరి వారు సిజిఆర్ సంస్థకి వారి సర్వీసెస్ అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ కోటి, కోటి గురించి చెప్పాలంటే మరి ఇదంతా నేను నిన్న ఇంటర్వ్యూలో అదే చెప్పాను, ఇదంతా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎవరు సెలెక్ట్ చేశారంటే ఒక నేచర్. సో ఇలాంటి ఒక మంచి భావాలున్న పిల్లలు మనకు దొరకడం అనేది అదృష్టంగా వాళ్ళ ఒక పెద్ద అసెట్ గా నేను భావిస్తాను. కోటి కూడా చాలా వెరీ 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 కమిటెడ్ ఏ పనైనా అక్కడ ఉంది అంటే ఆయన అంతటా ఆయన ఓన్ చేసుకొని చేస్తాడు. అది కోటి దగ్గర ఉన్న గొప్పతనం. మనం చెప్పాలి చెప్తేనే చేయాలి అని ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ అబ్బాయి. మరి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఏ అవసరం ఉంది ఆ అవసరానికి నేను ఎలా చేయగలను అని ఆ పనిని ఓన్ చేసుకొని చేయడం. ఆ సిజిఆర్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ లో కోటి పాత్ర చాలా పెద్దది. మరి ఆయన అదొక్కటనే కాదు ఏ పని చెప్పినా కూడా చాలా కమిటెడ్ గా చాలా అద్భుతంగా చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా మల్టీ టాలెంటెడ్ పిల్లలు. ఆఫీస్ లో పని చేస్తారు, ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నా వెళ్ళొస్తారు, గ్రౌండ్ లో ఊర్లో పని ఏమన్నా చేస్తారు. ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటూ మల్టీ టాలెంటెడ్ పిల్లలుగా ఎదుగుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా కోటి నీ సర్వీసెస్ చాలా గొప్ప సిజిఆర్ కి, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి సర్వీసెస్ ను అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ యశ్వంత్. యశ్వంత్ రీసెంట్ గా మన దగ్గరకు వచ్చాడు. వెరీ నాలెడ్జబుల్ అండ్ వెరీ సెన్సిబుల్ పర్సన్. అంటే హైలీ ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మంచి కల్చర్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అబ్బాయి చాలా సిన్సియర్ గా చెప్పిన పనిని వెరీ కమిటెడ్ గా చాలా బాగా చేస్తాడు. ఢిల్లీలో మనం కొన్ని ప్రోగ్రామ్స్ అప్పచెప్పినప్పుడు చాలా అద్భుతంగా వాటిని నిర్వహించడం జరిగింది. మరి మనకి టెక్నాలజీ పరంగా వీళ్ళందరూ కూడా కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం చదువుకుని వచ్చారు కాబట్టి కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ అవంతా ఉంటాయి. కానీ యశ్వంత్ వచ్చిన తర్వాత మాకు ఆ గ్యాప్ ఫిల్ఫిల్ అయిపోయింది. మరి ఏ పని చెప్పినా కూడా ఎస్ మ్యామ్ ఐ విల్ డూ అని అట్లా ప్రతిదీ కూడా అబ్బాయి ఏ దానికి వెనక పోకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి సర్వీసెస్ ఇంకా ఫ్యూచర్ లో ఇవ్వాలని, ఈ ఆర్గనైజేషన్ ఎవరిదో కాదు మనది అనే ఒక భావనతో మీరందరూ ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా ముందు కూడా మీరందరూ చేయాలని మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గిరిప్రసాద్ ఇంతకుముందు మన ఓల్డ్ ఎంప్లాయీండే, గిరిప్రసాద్ కూడా బాగా సర్వీసెస్ ఉన్నప్పుడు బాగా చేసిండు. అప్పుడు అంతా ఇంకా మేము ఎట్లా అంటే ఒక చిన్నపిల్లలా ఉంటే మాకు పెద్ద అనేటోళ్ళు ఎవరు లేకుండేది. సో అప్పుడు ఆయన సర్వీసెస్ ఇచ్చింది. ఇంకా ఉమ వాళ్ళ ఫ్రెండ్ శ్రీధర్ కూడా కొన్ని రోజులు మన దగ్గర చేయడం జరిగింది. శ్రీధర్ మనకి ఆ చెన్నై యూనివర్సిటీలో మన ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన హ్యాండిల్ చేసిండు. మరి శ్రీధర్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే
ఇంకా మనం అంటే ఫ్యూచర్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలి. మీ అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇట్లాగే ఉండాలి. మనందరము పని చేయడంతో పాటుగా ఒక మంచి రిలేషన్ తో చేసినప్పుడు అది మనకి బర్డన్ అనిపించదు, ఇంకా చేయాలనే ఉత్సాహం మన లోపల ఉంటుంది. మరి అలాంటి ఒక స్ఫూర్తితో మీరందరు కూడా ఈ భూమాతకి సేవ చేయడానికి ముందుకు రావాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. రీసెంట్ గా పద్మజ మనకి జాయిన్ అయింది. తను కూడా ఏ పని చెప్పినా కూడా కమిటెడ్ గా చేస్తూ ఉంది. రీసెంట్ గానే వచ్చింది కాబట్టి ఇంకా ఆర్గనైజేషన్ గురించి తనకి అంతగా తెలియదు. తను కూడా ఇంకా ఫ్యూచర్ లో అంటే ఈ ఆర్గనైజేషన్ ఓన్ చేసుకుని పని చేయాలని తనను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో ప్రేమ్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఈ మన డాక్యుమెంట్స్ అంతా చేయడం అయితే ఏంటి అలాంటి వర్క్ లో. మరి అందరు కూడా ఈ సిజిఆర్ సంస్థ గడిచిన 10 ఏళ్లలో ఎట్లా సపోర్ట్ చేసిందో రాబోయే 10 ఏళ్లలో కూడా మీరు అందరు సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిభాస్కర్ కి ధన్యవాదాలు. లెంతిగా అయినట్టుంది బట్ ఐ హావ్ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్. అట్లా లేదు మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీరే కదా వాళ్ళకు నిరంతరంగా ఉండేది ఒక ఫ్యామిలీల హెడ్ లాగా. సో దిస్ వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనకు ఈవెంట్ అయి ఉంటే మీరు మెమెంటోస్ లాగా 10 ఇయర్స్ స్పెషల్ గా ఇస్తుండేనేమో. అదర్వైజ్ కూడా వాళ్ళ ఈచ్ ఇండివిజువల్ గా కూడా యూ వుడ్ హావ్ రికగ్నైజ్ దేర్ సర్వీసెస్. సో ఇది అంటే మన ఇప్పుడు మెయిన్ కోర్ టీమ్ ఎవరైతే అసోసియేట్ అయ్యారో మీరు ఒకరొకరు అంటే ఉమా నువ్వు స్టార్ట్ చేయి మాట్లాడటము. అందరికి నమస్కారం. హలో, నమస్తే అందరికి. నమస్కారం అందరికి. సిజిఆర్ 10వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు మరియు 50వ ఎర్త్ డే శుభాకాంక్షలు. సో కరెక్ట్ నాకు ఒక 10 ఇయర్స్ కింద April 22, 2010 గుర్తొస్తుంది. హలో, లాస్ట్ 10 ఇయర్స్ కింద April 22, 2010 గుర్తొస్తుంది. అప్పుడు లీలా మేడం లక్ష్మారెడ్డి సార్ వల్ల ఆ ఊర్లో ఒక పవిత్ర క్షేత్రంలో పలువురు పర్యావరణ ప్రేమికుల మధ్యలో ఒక కార్యక్రమాన్ని చిన్నగా బిగిన్ చేసిండ్రు. ఒక చిన్న అడుగు ఇప్పుడు ఒక పెద్ద జర్నీ స్టార్ట్ అయింది. ఒక చిన్న విత్తనం పెద్ద మహావృక్షం అయిపోయింది. ఒక చిన్న వంక పెద్ద వాగుగా తర్వాత ఒక పెద్ద నదిగా మారింది. ఈ ప్రవాహం 10 ఏళ్ళు దాటింది. అనేక మైల్ స్టోన్స్ అనేక మైలురాలు దాటినాం. ఈ అయితే బిగినింగ్ లా లీలా మేడం లక్ష్మారెడ్డి సార్ నేను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సారు మేము అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు సార్నిగలోనికి వచ్చిండ్రు. సార్నిగలోనికి వచ్చినప్పుడు మేము చాలా మంది సార్ దగ్గరకు వస్తుంటారు ఏవో అడ్వైజ్ల కోసం వస్తారు, తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు. అయితే సార్ దగ్గరకు వచ్చి ఎన్విరాన్మెంట్ గురించి చేస్తున్నప్పుడు మాకు స్కెప్టికల్ గానే ఉండే. యాక్చువల్లీ ఈ మొత్తం ఆరంభంలో బిగినింగ్ లో ఒక ఉత్సాహంతో వస్తారు, తర్వాత చేయరు అనుకున్నాము. అయితే వీళ్ళని చూసిన తర్వాత కొంచెం అప్పుడు వాళ్ళ సీరియస్నెస్ కమిట్మెంట్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇట్ విల్ గో ఏ లాంగ్ వే అని. ఆ తర్వాత వాళ్ళు కార్యదక్షులు అనుభవజ్ఞులు, వాళ్ళకు సహనము గౌరవము తర్వాత కార్యదీక్ష ఇవన్నీ ఉన్నాయి. అయితే పురుషోత్తం రెడ్డి సార్ ద్వారా నాకు ఈ రకంగా మనకి లీలా లక్ష్మారెడ్డి సారు మేడం పరిచయం అయినరు. అయితే బేసికలీ నా ఎన్విరాన్మెంటల్ మైల్ స్టోన్స్ ఒకటేమో నేను చందాపూర్ అనే గ్రామం నల్లమల ఫుట్హిల్స్ నుంచి వచ్చిన, అదొక ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్. సెకండ్ ఇన్స్పిరేషన్ వచ్చి మన ప్రొఫెసర్ సారు. ఆయన సారు గత 25 ఏళ్ళ నుంచి సార్ చేస్తున్న ఉద్యమాలు నాకు చాలా, ఆ ఉద్యమాలలో కూడా బిగినింగ్లో ఉన్నా నేను. తర్వాత ఈ థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది మేడం వాళ్ళు ఒక పచ్చటి తోవ ఒక గ్రీన్ పాత్ ఏర్పరిచింది. నేను 38 ఇయర్స్ ఉన్నప్పుడు సిజిఆర్ అంటే 10 ఇయర్స్ కింద సిజిఆర్ లీలా లక్ష్మారెడ్డి సారు లీలా మేడం ఈ సిజిఆర్ ఫ్యామిలీతో కనెక్ట్ అని. ఇప్పుడు 48 ఇయర్స్ అంటే ఈ 10 ఇయర్స్ ఒక మంచి ఒక పచ్చటి చెట్ల కింద ఒక గ్రీన్ ఎవెన్యూ కింద పోయినట్టు అనిపిస్తుంది. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను వేరే చోట ఉంటే వేరే ఏం చేస్తుంటున్నో ఏం చేయకపోతుంటున్నో. తర్వాత వాళ్ళు నా దగ్గర ఉన్న అపరిపక్వ మనస్తత్వంతో ఎలా ప్రవర్తించేవాన్నో ఎలా ఉండేవాన్నో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వేఫ్ మంచి ఒక మార్గం ఏర్పడ్డది. నా వ్యక్తిగతంగా నేను నా కృషి ఒకటి రెట్టింపు అయింది, ప్లస్ కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వగలిగినాను నేను సిజిఆర్కి ప్రపంచం కోసము. ఇది నిజానికి నాకు ఒక ఆపర్చునిటీ అనుకుంటాను. నేను ఇది
నేను గొప్ప నేను ఒక ఎవరైనా కూడా సమాజంలో ఒక ప్రాసెస్ వాళ్ళు ఎవరెవరో ఎందరెందరో సహాయం చేస్తే మనం ఇట్లా ఉంటాం. మనంతకు మనమే చెట్టులాకి ఎదగం. ఎన్నో రకాల వ్యవస్థలు, ఎన్నో రకాల వ్యక్తులు, సమాజాలు, కుటుంబాలు, ఎందరో మనుషుల ప్రాసెస్ని మనం ఎదుగుతాం. మనం ఒక్కరమే అని కాదు. నాకు ఈ సిజిఆర్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ, ఒక అంబ్రిల్లా, ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద చల్లటి నీడలో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నిరంతరం ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి సార్కి, లీలా మేడంకి, లక్ష్మారెడ్డి సార్కి, పెద్దలు దిలీప్ రెడ్డి సార్, మీరు ఎందరెందరో అందరి పేర్లు సిజిఆర్ సభ్యులకి నిరంతరం నేను రుణపడి ఉంటాయి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ పదేళ్ళు ఒక మంచి మెమరీ, ఒక గ్రీన్ మెమరీ, ఒక పచ్చటి మహారణ్యంలో చెట్ల కింద పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అయితే నేను ఈ ప్రాసెస్ లో లక్ష్మారెడ్డి సార్, లీలా మేడం వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాము వీళ్ళు చేస్తారా, ఎంత దూరం పోతుంది ఈ జర్నీ. ఫస్ట్ చాలా మంది ఫోటోగ్రాఫ్స్ కోసము, పొలిటికల్ గ్రాఫ్స్ కోసము, సోషల్ గ్రాఫ్స్ కోసము, మైలేజెస్ కోసం చేస్తారు. వచ్చి కొన్ని రోజులు చేస్తారు, ఒక ఈవెంట్ చేసి పక్కకు తప్పుకుంటారు అని అనుకున్నాం. కానీ వీటినంటే పటాపంచలు చేస్తూ 10 ఇయర్స్ వచ్చినాం. ఇదే నిదర్శనం. అసలు వాళ్ళ డిటర్మినేషన్, కమిట్మెంట్, కన్విక్షన్ కి, వాళ్ళు తిరిగిన దారులు, వాళ్ళకున్న స్మృతిరేఖలు, వాళ్ళు చూసిన గుర్తులు, ఇవన్నీ వాళ్ళకి ఒక ఒక చేయాలనే తపన ఏర్పరిచినాయి. ఎందుకంటే వాళ్ళకి పూర్వరి బాల్య దశలో ఉన్న పచ్చనాకు జ్ఞాపకాలు మళ్ళీ తీసుకురావాలని తపన ఉంది. ఆ తపనకి పురుషోత్తమ్ రెడ్డి సార్ యొక్క అడ్వైస్ దోహదపడ్డది. మేమంతా వాళ్ళకి హరిత సైనికులుగా, ఉడతభక్తిగా మేము చేస్తున్నాం. మేము నిజానికి వాళ్ళ సంపర్క కల్పించకపోతే మాకు అవకాశం రాకపోతుండే, ఫెసిలిటేట్ చేయకపోతే. మేము సీజర్ సభ్యులు కూడా అందరూ చాలా ఎఫెక్షనేట్ గా, ప్రతి ఒక్కరు చాలా ఓర్పుతోని నిరంతరం వాళ్ళందరూ హెల్ప్ చేసారు కాబట్టి నా వంతు బాధ్యత కూడా నేను చేయగలిగిన. నేను ఒక్కరిని చేయలేకపోతే, నేనేదో చేసిన మేడం అన్నది. ఆ బుక్ కూడా సీజర్ ఉమా పేరు మీద అని కాదు, అందరూ ప్రతి ఒక్కరి సహకారం ఉంది, ఇంక్లూడింగ్ యూ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్కరికి 10వ సీజర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నిజానికి ఇది ఒక పెద్ద క్రైసిస్ టైం, 2020 అనేది. ఇంకొక 10 ఏళ్ళు చాలా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని సాధించాల్సిన అవసరం ఉంది. సో అనేక కార్యక్రమాలు, ఇప్పుడు మొన్న అనుకున్నట్టు ఈ గ్రీన్ మేనిఫెస్టోని, గ్రీన్ ఎజెండాని 10 ఇయర్స్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యాక్చువల్గా సీజీఆర్ది ఒక స్పిరిచువల్ ట్రావెల్ ప్లస్ ఒక సోషల్ ట్రావెల్. ఇది ఒక అందరూ స్పిరిచువల్ ఎలివేషన్లో ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఉన్నారు. అయితే ఈ స్పిరిచువల్ జర్నీని ముందుకు తీసుకెళ్లాలని, పచ్చని ప్రపంచాన్ని నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఒక ఐడియల్ యూటోపియన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఒక ఐడియల్ రాజ్యం, రామరాజ్యం అనుకుంటాం పూర్వకాలంలో. ఇప్పుడేమో ఒక ఐడియల్ రాజ్యం స్థాపించాలని ఒకటి అనుకుంటా. అంటే ఐడియల్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్, బట్ ఆ ఐడియల్స్ సాధించడం కష్టం. కానీ ఆ జర్నీలో వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఆ జర్నీలో వెళ్తే మనం కొంతవరకు ప్రగతి సాధిస్తాం. ఆ ఐడియల్ యూటోపియన్ జర్నీ ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇచ్చిన చాలా కాంప్రహెన్సివ్ ఉన్నాయి. మనం వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో వీటి కోసం నేను నిరంతరం ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో సీజీఆర్తో కలిసి వర్క్ చేస్తాను. ఫార్చునేట్లీ అదే ఏం కోయిన్సిడెన్సో కానీ మేడం వాళ్ళు మా ఊరికి ఒక 2000 చెట్లు మా ఏరియాలో, ఆ ఫూటిల్స్లో, ఆ అచ్చంపేట మండల్లో, చందాపూర్, అంకిరోన్పల్లి, భవన్లపల్లి, ఇవన్నీ చాలా క్లోజ్ విలేజెస్, మీకు కూడా తెలిసి ఉంటారు అక్కడ ఆ చెట్లు ఇవ్వడం జరిగింది. ఆ విలేజెస్ అందరు వాళ్ళ తరఫున కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. 34 లక్షల చెట్లలో చాలా వరకు మొక్కలు బతికిపోయినాయి. సెకండ్ థింగ్, ఈస్టర్న్ గాడ్స్ బుక్ రాసేటప్పుడు నేను ఒక దశలో ఇది అవుతుందా కాదా, నేను చేయగలుగుతున్నా నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతోని, తర్వాత మీరు కూడా మీ కోఆపరేషన్తోని, తర్వాత మేడం వాళ్ళు నిరంతరం ప్రోత్సహించను, ఇది అవుతుంది ఉమా, యూ కెన్ డూ ఇట్, దీన్ని నువ్వు ఫెసిలిటేట్ చేయి, వాళ్ళ అడ్వైజులు తీసుకో, యూ కెన్ డూ ఇట్ అని చెప్తే దాన్ని తీసుకొచ్చినా. ఇప్పుడు అది ఒక యాక్చువల్లీ ఒక మామూలు స్థాయి వ్యక్తికి అక్కడ ఢిల్లీలో పోయి ప్రణబ్ ముఖర్జీ పక్కన నిలబడి బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఉండడం అనేది అది ఒక డ్రీమ్. అది చాలా కష్టమైన పని, బట్ అది సీజీఆర్ ద్వారానే వచ్చింది. నేను వేరే చోట అయితే ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుంటున్నా అది కాకపోతుందేమో. సో అనేక మెమరీస్ ఉన్నాయన్నా. నేను నిజామాబాద్ ప్రోగ్రామ్ అప్పుడు ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో, అప్పుడు జాబ్ లేదు ఏం లేదు, నిజామాబాద్ ప్రోగ్రామ్లో మేడం వాళ్ళు రమ్మన్నారు. ఆ నిజామాబాద్లో అప్పుడు ఒక హెల్త్ క్రైసిస్ కూడా ఉండే, ఆ విస్తృతంగా జిల్లా అంతా తిరిగి మొక్కలు నాటే కార్యక్రమం, ఒక మంచి గ్రీన్ మెమరీ అది. ఆ తర్వాత నా హెల్త్ రికవర్ అయింది, మేడం వాళ్ళు నన్ను
అక్కున చేర్చుకున్నారు. కోడి తల్లి కోడి పిల్లల్ని తల్లి రెక్కల కింద దాసుకున్నారు. నేనైతే ఎప్పుడు హార్ట్ఫుల్గా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత నిజామాబాద్ తర్వాత అనేక ఇతర కార్యక్రమాలు ఈవెంట్స్ చేస్తాము. అన్న ఇప్పుడు మెమరీస్ అన్ని కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ సిజిఆర్ స్టాఫ్ విడిగా చేసారు కదా, అందులో చాలా డీటెయిల్ గా ఉంటాయి. అయితే ఓకే అన్న, ఇదేంటంటే సందర్భం వచ్చిందని చెప్తున్నావు. అట్లా అని కాదు, చెప్పడం చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు వన్ అవుతున్నది. ఓకే, నెక్స్ట్ మన వాళ్ళు విత్ ఇన్ సిజిఆర్ కూడా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. కూడా యూత్ ఒకటి ఉంది మనకు. సరే సార్, మళ్ళీ బ్రేక్ ఒకటి ఉంటది కదా చిన్నది, అట్లని నేను అడుగుతాను. ఓకే అన్న, ఇంకేం లేదు. ఆత్మానం సర్వభూతాన్ని అని అంటే ప్రతి జీవికి ఒక ఆత్మ ఉంటది, ప్రతి మనిషికి ఒక గౌరవం ఉంటది, ప్రతి సమాజానికి ఒక అభివృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ దిశగా సిజిఆర్ ప్రతి మనిషి ప్రతి జీవికి ఒక ఆత్మ, ప్రతి మనిషికి ఒక రైట్ హక్కు, జీవించే హక్కు, గౌరవం, ప్రతి సమాజానికి అభివృద్ధి చెందే హక్కు, వీటి గురించి మనిషి మన సిజిఆర్ సంస్థ మున్ముందు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఉమా, చాలా బాగా మాట్లాడినావు. సో ఇప్పుడు మిగతా ఇప్పుడు అయిన టోటల్ సెషన్ ఒక డిస్కషన్ కూడా మళ్ళా ప్రొఫెసర్ గారు కానీ మీరు కానీ దిలీప్ రెడ్డి గారు కానీ ఓవరాల్ గా మాట్లాడేసి ఉంది బిఫోర్ క్లోజింగ్. అది కాకుండా మన వాళ్ళు ఇంకా 5 మెంబర్స్ మాట్లాడదు అంటే కోర్ టీమ్ నుంచి. సో తెలివి కంటిన్యూ, ఒకవేళ 2 వరకు అయినా సరే కంటిన్యూ అంటే దెర్ ఇస్ నో ఇష్యూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేశారు కాబట్టి డెఫినెట్లీ దే వుడ్ లైక్ టు స్పీక్ మోర్. అది సో ఎట్లా అంటారు సార్, లక్ష్మారెడ్డి సార్, మేడం? కంటిన్యూ. ఓకే సార్, గుడ్. ఓకే మత్స్యవర్ధన్, అసలు కంప్లీట్ చేసుకున్న సిజిఆర్ సంస్థకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 50వ దళిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతోటి నా ఏజ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను సిజిఆర్తో అనుబంధమై సిజిఆర్ పెట్టి 10 సంవత్సరాలు అయితే సిజిఆర్తో అనుబంధమై 8 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంలో సిజిఆర్కి నిజంగా పెద్దలంతా ఒక మానుకి మొదట అయితే మీ మాలంటి యూత్, తర్వాత చిన్న పిల్లలు, అట్లా కొమ్మలు ఆకులు, తర్వాత మేము ఇంకా విస్తృతంగా చేయాల్సిన పని కార్యక్రమాలు ఎర్త్ లీడర్స్గా కానీ చిన్న పిల్లల్ని మోటివేషన్ చేయడం కానీ ఇట్లా అన్నీ కూడా విత్తనాలుగా వెదజల్లి ఇంకా పెద్ద ఎత్తున సిజిఆర్ అనే సంస్థని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సిజిఆర్ ఇప్పటివరకు అంటే చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్పడం ఏంటంటే, సిజిఆర్ నిజానికి అక్షయ పాత్ర. కుటుంబంలో అందరూ కూడా ఎట్లా అంటే ఏ వర్క్ చేసినా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా అందరూ కలిసికట్టుగా దాన్ని ముందుగా డిసైడ్ చేసుకొని అదే విధంగా ఎలా చేయాలి ఏంటి అనే పెద్ద పెద్ద చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కా నుంచి పెద్ద కాన్ఫరెన్సెస్ వరకు ఒక లాంగ్వేజ్ పరంగా ఇదిగా ఉన్నా కూడా ఒరిస్సాలో అట్లాంటి నేషనల్ కాన్ఫరెన్సెస్ దగ్గర కూడా అందరూ ఒక టీమ్ ఏర్పాటు చేయడం అట్లాంటిది అనేది మన ఈసీజీఆర్ సంస్థకి అలాంటివి చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం, అక్షయ పాత్ర అనడానికి సిజిఆర్ పెట్టినటువంటి చెట్లు దాదాపుగా 35 లక్షల్లో దాదాపు అన్ని పెద్దగా 80% సర్వైవల్ రేట్ ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చిన్న ఎగ్జాంపుల్గా ఏంటంటే, మా విలేజ్లో 2013లో ఇచ్చిన దాదాపు కొబ్బరి మొక్కల్లో ఒక నా కనుసైగల్లో ఉన్నటువంటి ఒక 10-15 చెట్లకి నేను నిత్యం చూస్తున్నాను ఈ లాక్డౌన్ పీరియడ్లో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడక్కడ. అయితే ఎన్నో హనీబీస్ ఆ కొబ్బరి మొట్టలు ఈ కాలంలో చిన్నగా వచ్చేటువంటి మొగ్గలలో ఎన్నో హనీబీస్, తర్వాత కొన్ని పండ్ల చెట్ల దగ్గర వచ్చే క్రిమికీటకాలు, ఇట్లా అన్నింటికి సిజిఆర్ పెట్టడం మూలన వాటికి కూడా
ఆహారం దొరుకుతుంది అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో నా చిన్న విన్నపం ఏంటంటే, 10 సంవత్సరాలు పురస్కరించుకొని 10 సంవత్సరాలు దాటిన మైలురాయిలు దాటాం కాబట్టి ఇప్పుడు వచ్చే టైంలో సిజిఆర్ మెంబర్స్ ఎవరైతే అందరం ఉన్నామో, అంటే రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఉన్నాము, అర్బన్ ఏరియాస్లో కూడా ఉన్నాము, ప్రతి విలేజ్ నుంచి అంటే దూరం దూరంగా ఉన్నాము. దిలీప్ రెడ్డి సార్ చెప్పినట్టుగా సిజిఆర్ లోగోని కానీ తర్వాత సిజిఆర్ గురించి కానీ ఇంకా ప్రస్తావన దూరంగా తీసుకెళ్ళాలి. కాబట్టి నా విన్నపం ఏంటంటే, ఎవరు విలేజ్ వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక ప్లేస్లో సాయి భాస్కర్ సార్ చెప్పినట్టుగా ఒక ఎర్త్ సెంటర్ ఇప్పుడు రైతులకు ఎట్లాగైతే మోటివేట్ చేస్తామో, మన ఈ గ్రూప్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఇప్పుడు నేనైతే మా విలేజ్లో కానీ, ఉమా సార్ అయితే సందాపూర్లో కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఒక విలేజ్లో ఏదో ఒక పార్ట్ తీసుకొని డెవలప్ చేస్తే ఒక 2-3 ఇయర్స్ దాని మీద మనం వర్కౌట్ చేస్తే సిజిఆర్ సంస్థకి ఆ ఏరియాలో ఉన్న పరిధిలో వాళ్ళకి ఈ సంస్థ ఇలా చేస్తుంది అనే భావన కల్పిస్తుంది అని చెప్పేసి అని నేను ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. అది ఎలాంటి యాక్టివిటీస్ అనేది పెద్దలు మీరందరూ డిసైడ్ చేస్తే దాన్ని మూలంగా తీసుకొని మేము మా విలేజ్లో అంటే మేము ఉన్న పరిధిలో మా వర్క్ చేస్తూనే అక్కడ కూడా ఒక ఒక సెంటర్ లాగా తీసుకెళ్ళడం అనేది చేస్తే బాగుంటుందని చెప్పేసి నా చిన్న అప్పీల్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వర్ధన్. కృష్ణ సార్. ఓకే సార్, అందరికి నమస్కారాలు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మన సిజిఆర్ సంస్థ ఫౌండర్ శ్రీ కె లక్ష్మారెడ్డి గారు, ప్రెసిడెంట్ శ్రీమతి కె లీల లక్ష్మారెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, ఇతర సభ్యులు దిలీప్ రెడ్డి సార్, తర్వాత సాయి భాస్కర్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి గారు, ఇతర అందరికీ సిజిఆర్ సంస్థకి 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 50వ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇందాక లీలా మేడం అన్నట్టుగా నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు ఒక మాట చెప్పారు, నువ్వు ఏ పని చేసినా నాది అనుకొని పని చేయని చెప్పారు. నేను 2011లో సిజిఆర్లో జాయిన్ అయినా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట మీద నేను ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నానని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మన సిజిఆర్ 10 ఏళ్ల హరిత ప్రస్థానంలో ఇప్పటి వరకు 33,65,940 మొక్కలను, 10,53,514 విద్యార్థులను వాళ్ళకు అవగాహన సదస్సులు కల్పిస్తూ వాళ్ళ ద్వారా మనము ఈ మొక్కలను నాటించడం జరిగింది. 2011లో నల్గొండ జిల్లాలో, తర్వాత పాలమూరు వనచేతన యాత్ర అని, అనంత వనచేతన యాత్ర రంగారెడ్డి జిల్లా అని, బంగారు తెలంగాణకు బాలల హరితహారం నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్ జిల్లా, రీసెంట్గా నారాయణపేట జిల్లాలో కూడా మనము మొక్కలు నాటే కార్యక్రమం అన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పాలనా యంత్రాంగం ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలకు నేను జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతునని తెలియజేస్తూ, అయితే ఇన్ని జిల్లాలలో పనిచేసి 33 లక్షల పైచీలకు మొక్కలను నాటించడంలో నేను దాదాపు 28 లక్షల మొక్కలకు నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరించినందుకు నేను చాలా అదృష్టవంతుని. ఈ సిజిఆర్ కుటుంబంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను సర్వదా కృతజ్ఞుడి. అయితే మనకు ముఖ్యంగా నా జీవితంలో మరియు సిజిఆర్ ఒక 10 ఏళ్ల హరిత ప్రస్థానంలో కూడా ముఖ్యమైనది మంజీర వనచేతన యాత్ర మెదక్. ఇక్కడ ఒకరోజు 2 లక్షల విద్యార్థులతోటి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం, జిల్లా పాలనా యంత్రాంగం 503 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతోటి మనము ఆర్గనైజ్ చేసి దాదాపు 3 నెలలు అక్కడే స్టే చేసి 70 మంది వాలంటీర్లతోని ఆ ప్రోగ్రామ్ను లీలా మేడం గారి సలహాలు సూచనలు ప్లానింగ్ వెరీ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆ ప్లానింగ్ చూసి నేను నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినాం. అదేవిధంగా మన సిజిఆర్ వినూత్నమైన కార్యక్రమాలు, మొక్కలకు పుట్టినరోజులు వేడుకలు చేయడం, వృక్షాబంధన వేడుకలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలలో కూడా నేను భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వపడుతుంటా. అయితే మేమందరము అంటే లీలా మేడం మనము నిజం చెప్పాలంటే అమ్మ అని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ ప్రేమ అనేది
అమ్మ తర్వాత అమ్మలాగా మేము ఆయన భావిస్తూ చాలా ప్రేమ అఫెక్షన్తో ఉంటాం. అయితే నిజంగా చెట్టమ్మ అంటేనే మాకు నిజంగా లీలా మేడం గుర్తుకొస్తారు. ఆ విధంగా అందరి మనసులలో చెట్టు అంటే మనకు లీలమ్మనే గుర్తుకొచ్చే విధంగా ఉంది. సో ఈ కార్యక్రమంలో నేను 2011 నుంచి ఇప్పటిదాకా ఉన్నానంటే నాది పూర్వజన్మ స్మృతంగా భావిస్తున్నా. తర్వాత మన పెద్దలు ఎలాగ మాట్లాడినట్టుగా మన సుస్థిర అభివృద్ధి అంశాల మీద ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు ఈ అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన సమాజం కోసం పర్యావరణం, విద్య, వైద్య మరియు గ్రామీణ వ్యవస్థ మీద మన సీజీఆర్ పనిచేయాలని కోరుతూ ఇంతకుముందుకు అంటే గతంలో దయానంద సరస్వతి గారు ఒక మాట చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్ అని. అయితే మన సీజీఆర్ ఇప్పుడు చెప్తుంది గో బ్యాక్ టు నేచర్ అని. సో ఆ విధంగా మనం మన కార్యక్రమాలను విస్తృతపరచాలని కోరుకుంటూ, అయితే ఇంకొక నా చిన్న మనవి ఏంటంటే మనము రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలు ఇవ్వడం కానీ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు భిన్నంగా వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే నేనేమనుకుంటా అంటే ఇవన్నీ చేసి ఒక ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు చెప్పడమే, మనకు గల్లీ నుండి అంటే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా మనం చేసిన ప్రోగ్రాం లేదు, చేసిన మనం తెలియని వ్యక్తులు లేరు. అలాగే మనం చేసిన ఈ 10 సంవత్సరాల మైలురాయిని బేస్ చేసుకొని ప్రజలకు సేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధులకు వారు ఎన్నికైన తర్వాత వాళ్ళకు కంపల్సరీ రాజకీయ లేదంటే పరిపాలన శిక్షణ మీద తరగతులు నిర్వహిస్తారు, శిక్షణ తరగతులు. సేమ్ అలానే మన సీజీఆర్ కూడా వాళ్ళకు పర్యావరణ పరిరక్షణ మీద, దరిద్ర్య పరిరక్షణ మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తే చాలా బాగుంటుందని నా కోరిక. లాస్ట్గా చివరిగా నా ఒక సీజీఆర్ కోటి మొక్కలు నాటాలనే సంకల్పంలో నేను ఒక అర్థ సైనికునిగా పనిచేస్తానని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ, బాగా చెప్పినావు. మన నెక్స్ట్ లక్ష్మణ్ రావు సార్ని మాట్లాడమని కోరుతున్నా. ఇప్పుడు డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు, ఒకసారి సిజిఆర్ టీం మాట్లాడినాక వారిని మాట్లాడమని కోరుతా. సిజిఆర్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సిజిఆర్కి వచ్చేవరకు ఇలాంటి సంస్థ ఒకటి ఉన్నది అన్నది కూడా నాకు తెలియదు. ఈవెందో ఐ వాజ్ 66 ఇయర్స్ ఎట్ దట్ టైం. కానీ ఎంతసేపు నా పర్యావరణం అనగానే టీవీలో పురుషోత్తం రెడ్డి గారిని ఒక్కళ్ళనే చూసేవాళ్ళం. పురుషోత్తం రెడ్డి గారే పర్యావరణం, పర్యావరణమే పురుషోత్తం రెడ్డి గారు అన్నట్లుగా మాకు తెలిసి, నాకు తెలిసినంత మట్టికి. కానీ ఇక్కడికి వచ్చినాక లీలా లక్ష్మారెడ్డి గారు, నిస్వార్థంగా ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి పర్యావరణం గురించి చెట్లు నాటాలి అనే సంకల్పం, దృఢ సంకల్పంతో 1 కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించడం చాలా మదావహం. కానీ ఇప్పటివరకు 33 లక్షలు 3.5 మిలియన్ దగ్గరగా, ఇంకా మిగిలినటువంటి 6.5 మిలియన్లు కూడా ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పాటు పడాలని మనసావాచా వాంఛిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన రతం వెంకటేష్ ని మాట్లాడమని కోరుతున్నా. సార్ నమస్కారం. సార్ నమస్తే, మాట్లాడు వెంకటేష్. సార్ ముందుగా 10 వసంతాలు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సిజిఆర్ పర్యావరణ సంస్థకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా, ఎర్త్డే సందర్భంగా ముందుగా నాకు ఈ అవకాశం వచ్చిందంటే సిజిఆర్ యొక్క పుణ్యమనే. ఎందుకంటే ఇదివరకు నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో MSW చదువుకునేటప్పుడు ప్రొఫెసర్ సారు పురుషోత్తం రెడ్డి సారు ఒక సెమినార్కి వచ్చారు. అప్పుడు నాకు ఎన్విరాన్మెంట్ గురించి కొద్దిగా అర్థమైంది. ఇదివరకు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా కూడా ఈ సైన్స్ విభాగంలో చెప్పినా కూడా అంతగా కనెక్ట్ కాలేకపోయినా. అప్పుడు సారు చెప్పడం కూడా ఒక నాకు కొంచెం మోటివేషన్ కలిగింది. మా గురువు నవీన్రావు సార్ తోటి నాకు సిజిఆర్ పరిచయం అయింది. ఫస్ట్ నాకు సిజిఆర్లో అవకాశం కల్పించినటువంటి అమ్మకి, అదేవిధంగా లక్ష్మణ సార్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముందుగా నాకు ఒక్కటే గుర్తుకొస్తుంది దీంట్లో పనిచేసేటప్పుడు,
జనంలోని జ్యోతులం జాతి కొరకు ఎల్లుదాం, పల్లె పల్లెకేగుదాం, ప్రజాసేవ చేయుదాం అని ఒక శ్లోకం ఇదివరకు నేను నేర్చుకున్న సందర్భంలో మనం సమాజాని కోసం చాలా పనిచేయాలి. ఆ తరుణం ఆసనమైందని నేను అనుకున్నా. ఆ టైంలో నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. సమాజంలో పనిచేయడానికి ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. ఆ వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసి సమాజ హితం కోసం, ఈ పచ్చని సమాజం కోసం పాటుపడమనేదే ముఖ్యం. నేను అదే ధ్యేయంగా పనిచేయాలని నేను నిశ్చయించుకున్నాను. నాకేంటంటే ముందుగా అందరూ మాట్లాడుతున్నారు, అన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. నాకు ఒకటి చెప్పాలనుకున్న ఈ ఒక సందర్భంగా, పల్లెటూర్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే దేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే పల్లెటూర్లలో పచ్చని పుడమి తల్లి కోసం, ఈ దరిద్రి భూమాత కోసం పాటుపడే విధంగా అందరినీ సైనికులుగా తీర్చిదిద్దాలి. అందులో సీజీఆర్ తరఫున ప్రతి మండల వ్యవస్థలో, గ్రామ వ్యవస్థలో ఉన్న సర్పంచులని, మేధావులని, యువతని, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ జీవ వైవిధ్య కమిటీలను ఏర్పరిచి అందరినీ ఆ విధంగా పనిచేసినట్లయితే ఏదైతే మనం అనుకున్నామో, ఒక సంస్థ తరపునే ఒక కోటి మొక్కలు నాటాలనే ఒక సదుద్దేశంతో 10 సంవత్సరాలుగా అహర్నిశలుగా పనిచేస్తున్న సందర్భంలో అక్కడిని మనం మోటివేట్ చేసినట్టయితే వాళ్ళే వాళ్ళ గ్రామంలో 33% అడవి తయారే విధంగా వాళ్ళు సన్నద్ధులు అవుతారు. దాంట్లో సీజర్ పాత్ర అమోఘంగా ఉండబోతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే అలాంటి కమిటీలను ఏర్పరిచి గ్రామ వ్యవస్థలో మన సీజర్ ఒక సార్ దిలీప్ రెడ్డి సార్ చెప్పినట్టు మన యొక్క బ్రాండ్ని, అంటే బ్రాండ్ అని కాదు మన యొక్క లోగోని అక్కడి దాకా తీసుకెళ్లే విధానంలో అక్కడి దాకా పనిచేసే ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలి. దాంట్లో నేను ఇప్పటి వరకు నేను అంటే చెప్పడానికి కాదు కానీ కొద్ది వరకు మనం డ్రాబ్యాక్ ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే మనకున్నటువంటి పరిచయాల ప్రకారం ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వ సహకారాలతోటి, లేకపోతే ప్రభుత్వ సహకారం లేనప్పుడే మనం ఒక వ్యవస్థ ఏర్పరిచి ప్రభుత్వానికి ఒక ఆదర్శంగా నిలిచినాము. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు అందరికీ ఎన్విరాన్మెంట్ పరంగా అంత మంచి అవగాహన ఉన్నప్పుడు మనం ఏ విధంగా పనిచేయాలన్నది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ సహకారాలతోటి నాకున్నటువంటి అనుభవంతో, లేకపోతే నాకున్న పరిచయాలతోటి నాకు ఎక్కువ మాట్లాడాలని కాదు కానీ నాకు అది ఫీల్డ్లో పనిచేయాలి. ఒక నాకు ఒక అవకాశం వస్తే ఒక జిల్లాని పైలట్ కింద తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ మమైక్యం చేసుకుంటూ మనం అక్కడ ఒక జిల్లానే ఒక అభివృద్ధి చేసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అన్న సమాజానికి ఈ జిల్లా ఒక ఇన్స్పిరేషన్ గా నిలబోతుందని ఆశిస్తున్నా. అలాంటి తరుణం ఆసన్నమైంది. ఇప్పుడున్న COVID-19 పరంగా అందరికీ అవేర్ అయింది, బట్ ఆ విధంగా అవేర్ అయినా కాకుండా గానీ ఎక్కడో ఉండి పనిచేయాలని కాకుండా మనం సమాజంలో ఉండి పనిచేస్తేనే చాలా మెరుగుదల, చాలా అభివృద్ధి, అదే విధంగా అందరికీ మనం అనుకున్న పచ్చని పుడమి తల్లి ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నా. ఆ విధంగా అందరూ నడుము బిగించి చేయి చేయి కలుపుకొని మన అందరం మన అడుగులు సమాజ హితం కోసం ముందుకెళ్లాలనే తరుణం ఆసనమైన నేను అనుకుంటున్నా. ముందుగా నాకు సిజార్లో ఎప్పటికైనా అమ్మ ఒక మాట చెప్పేది, నేను ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మ అనుకోకుండా ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అమ్మ నాకు పరిస్థితి ఉంది అమ్మా అది అంటే, కాదు వెంకటేష్ నువ్వు ఈ పచ్చని పుడమి తల్లి కోసం పాటుపడుతున్నావు, నీకు ఎప్పటికీ మంచి జరుగుతుంది తప్ప ఈ నేచర్ గురించి ఆలోచించి పాటు పనిచేసే నీలాంటి వ్యక్తులకు ఏమి కాదు అని అన్నారు. నాకు ఆ మాటల యొక్క పవర్ ఏమో, లేకపోతే నాకు ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరి దేవతల ఆశీస్సులేమో నాకు తెలియదు, కానీ విత్ఇన్ 2 డేస్ లో నీకు నేను చాలా మానసికంగా మెరుగుపడి నా ప్రాబ్లం నుంచి సాల్వ్ అయినా. అవరికి ముందు ఒక 1 వారం రోజులు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి మానసికంగా చాలా కుంగిపోయి ఉన్న తరుణంలో అమ్మ ఆ మాటలు చెప్పారు. నాకు బాగా అది ఇప్పటికీ గుర్తు, నేను బతికినంత కాలం ఆ మాటలు చాలా గుర్తు పెట్టుకుంటాను. అదే విధంగా వెంకటేష్ కొంచెము గాలి వస్తుంది, నువ్వు ఒక దగ్గర ఉండు, అది నీ స్పీకర్ లో చాలా విండ్ శబ్దం వస్తుంది సార్. నేను ఒక చెట్టు కింద ఉన్నాను సార్, అర్థమైంది ఆ గాలి శబ్దం వస్తున్నది డిస్టర్బెన్స్ గా. ఒక 2 మినిట్స్ లో నేను కంక్లూడ్ చేస్తా సార్. ముందుగా ఈ రోజు ఈ చెట్టు కింద ఉన్నా అంటే ఒక రోజు ఎప్పుడో వీళ్ళ ఈ చెట్టు నాటినంటి వాళ్ళే గుర్తుకొస్తారు.
అదే విధంగా ఎప్పుడో అశోకుడు ఉన్నప్పుడు వనాలను నాటారు, బాటసారులకు బావులు తవ్విచ్చారు, ఈ విధంగా చేసినటువంటి అశోకుని తలుచుకుంటాము. అదే విధంగా సీజార్ ఈ రోజు నాటే మొక్కలు రేపటి తరాలకి వనాలుగా ఉండి మంచి ఆక్సిజన్ ఇచ్చి మంచి సమతుల్యతను కాపాడే విధంగా సీజార్ పాత్ర ఉంటుందని ఆశిస్తున్నా. ఆ విధంగా మన అడుగులు మా వేస్తూనే, ఎందుకంటే సీజార్ అంటేనే మొక్కలు, మొక్కలు అంటేనే సీజారు. ఆ తరుణంలో 33 లక్షల మొక్కలు పైచిలుకు నాటినటువంటి సందర్భం, మనం కోటి మొక్కలు అనుకున్న కాన్సెప్ట్ ఎప్పుడు కూడా దాని దరి చేరకుండా మన యొక్క కృషి అనేది ఆగిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఆ కోటి మొక్కలు ఎప్పుడైతే నాటగలుగుతామో అప్పుడే సీజార్ ఈ ప్రపంచానికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులకి, సమాజానికి, మేధావులకు అందరికీ ఒక మోడల్ లెక్క ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ విధంగా ఎంత వరకు పనిచేయగలిగితే అంతవరకు పనిచేయాలని, గ్రౌండ్ లో గ్రామ వ్యవస్థలో పనిచేయాలని నేను అనుకుంటున్నా. ఎర్త్ సెంటర్ అనే కాన్సెప్ట్ ని కూడా చాలా సార్ డాక్టర్ సాయిభాస్కర్ రెడ్డి సార్ చెప్పినటువంటి అంశాలని ఈ పుడమి తల్లి కోసం మళ్ళీ ఒకసారి చెట్ల వేళ్ల ద్వారా ఈ పుడమి తల్లి అనేది బతుకుతుంది. అక్కడ వచ్చే ఒక విత్తన గింజలు రేపటి తరాలకి వనాలు లెక్క తీర్చిదిద్దే క్రమంలో ఉంటాయి. కాబట్టి ఎర్త్ సెంటర్ కాన్సెప్ట్ ని కూడా బాగా తీసుకెళ్లి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి సీజార్ సంస్థకి నా జీవితాంతం రుణపడి ఉంటా, సర్వదా రుణపడి ఉంటా. నాకు ఈ సీజార్ సంస్థలో అవకాశం ఇచ్చినటువంటి అమ్మకి, అయ్యకి, వాళ్ళ ఇద్దరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సీజార్లు ఎప్పటికీ మనుషులని మమేకం చేయాలి, విద్యార్థులను బాగా, ముఖ్యంగా యువతని బాగా మమేకం చేయాలని అవసరం ఉంది. ఆ విధంగా స్టేట్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ పాలసీలలో కూడా మన యొక్క పాత్ర ఉండాలని నేను ఆశిస్తున్నా. ఫారెస్ట్ యాక్ట్ 1927, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఆ విధంగా ఆ పాలసీలలో ఉన్నటువంటి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ హ్యాపీ 10th యానివర్సరీ ఫర్ సిజిఆర్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ బికాస్ ఇట్స్ అ వెరీ డైవర్స్ గ్రూప్ అండ్ ఎక్స్పీరియన్స్ గ్రూప్ ఎవర్ వి హావ్ మెట్ అండ్ యూ గెట్ టు లర్న్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఐ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఇట్స్ జస్ట్ వన్ ఇయర్ ఫ్యూ డేస్ So my experience till now was like immense, which I would definitely say that I would not get this experience anywhere, because I was handling with the local groups in Narayanpet, the local district administration, with the collector, with the DRDO, and every with each and every child and each and every schools there. Then later I was handling the Delhi events with all the support of every member. I mean, like, it was like immense support which they have given me. That was an unbelievable experience for me, be it as a climate emergency workshop or a book release by Pranab Mukherjee and Jairam Ramesh and everybody. So each and every task was very much learning for me, and I can't thank enough to the couple sitting over there. It is like I owe all of this experience to them. Thank you so much for putting trust in me and believing me in my work and pushing me in front all the time. And I wish to see a very futuristic approach, like whereby I can get more and more contacts with the international organizations. So we have just started with the Earth Day Network. I would consider that as really a starting step for that. And I would take it forward in the future. Thank you so much. Thank you, Yashwant. కోటి సార్ నమస్కారం. ముందుగా మన సిజిఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 10 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే ఎర్త్ డే శుభాకాంక్షలు. మేము స్టార్టింగ్ మా సిల్లార్పల్లిలో మేము రవీంద్రనాథ్ ఠాగూర్ విజన సంఘం ఏర్పాటు చేసి ఇలా మొక్కలు నాటి కొన్ని మొక్కలు నాటిన ఊళ్ళో కూడా, అప్పుడు మన మాధవరెడ్డి సార్ ద్వారా మేడం వాళ్ళు మా ఊరికి వచ్చింది. అప్పటి నుంచి మాకు సీజార్ సంస్థతో అనుబంధం ఉన్నది. ఇప్పటికీ మా ఊరికి చాలా మొక్కలు ఇచ్చారు మేడం సీజార్ సంస్థ ద్వారా. అట్లాగే వేరే కార్యక్రమాలు కూడా విజిట్ చేసి మమ్మల్ని మా యూత్కి మోటివేషన్ చెప్పేటోళ్ళు. మేజర్గా మేము ఎక్కువ మోటివేట్ అయిందంటే భారత్ నిర్మాణ వాలంటీర్స్ అనేసి మన ఎన్ఐఆర్లో ప్రోగ్రామ్ పెట్టారు.
ఆ ప్రోగ్రామ్ ద్వారా చాలా మోటివేట్ అయినాము. ఆ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఊళ్ళో వచ్చి చాలా యాక్టివిటీ చేసాం. ఇట్లా మరుగుదొడ్లు కట్టించడం కానీ, పేదలకి రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇప్పించడం కానీ, అట్లా చాలా విలేజ్ చాలా చేసాం మన పిల్లర్పల్లి సతీష్ ఆధ్వర్యంలో. అట్లాగా ఇప్పటికీ మా ఊళ్ళో చాలా దాదాపు 12,000 మొక్కలు నాటినాం మన సంస్థ ద్వారా. అంటే ఊళ్ళోనేమో ఒక 6,000 దాకా మొక్కలు ఉంటాయి. ఊర్తుపేట కాలువ దగ్గర ఒక 6,000 మొక్కలు నాటినాం. అవన్నీ మాక్సిమం 90% దాకా బతికిచ్చాం వాటికి. దాంట్లో మేడం చెప్పే ప్రోత్సాహం అంటే మొక్కలు ఎట్లా బతికించాలి దాంట్లో అనేసి అవన్నీ చెప్తుండే మేడం. దానివల్ల బాగా బతికించినాము. అట్లా దానికి ఇప్పుడు ఇప్పటికీ మన ఊళ్ళో మా ఊళ్ళో లీలా మేడం అంటే వరకు గుర్తుపట్టారు. మేడం పేరు చెట్లు ఇచ్చే మేడం, చెట్ల మేడం, చెట్ల మేడం అని చెప్తుంటాను. అట్లా ఉండేది ప్లేస్ నా కాడికి వచ్చేసరికి నేను 2015 మన సంస్థలో జాయిన్ అయినాను. అప్పటి నుంచి అయినా నేను నా సంస్థ నా సొంత ఇల్లు ఇట్లా పనిచేసుకుంటున్నాం, అట్లా పనిచేసుకుంటూ ఉండేవాడిని. ప్లస్ నా జీవితంలో బయటికి ఎప్పుడు పోలేదు. దాంట్లో సంస్థ ద్వారా వచ్చినాకనే భువనేశ్వర్కి వెళ్ళడం కానీ, ఢిల్లీ కూడా ఎప్పుడు చూసా అనుకోలేదు. ఢిల్లీ కూడా మన సంస్థ ద్వారానే చూడడం జరిగింది. అట్లాగే మన సంస్థకు వచ్చే పురుషోత్తం రెడ్డి సార్ కానీ, దిలీప్ రెడ్డి సార్ కానీ, వీళ్ళందరిని చూసి నేను చాలా మోటివేట్ అయ్యేవాడిని. అంటే వీళ్ళు ఇంత పెద్ద సార్లు నాకు పరిచయం అయ్యిందంటే సంస్థ ద్వారానే. ప్లస్ వీళ్ళు మన ప్రకృతి కోసం ఇంత కష్టపడుతుంది కాబట్టి వాళ్ళకి నా తరఫున నేను సహాయం చేయగలమే అని నమ్మేటోని అంతే అని. అట్లాగే నా చెప్పు కోటి చెప్పు. హలో సార్. అదే సార్, నేను ఎప్పుడన్నా మన సంస్థ ఇల్లు లేకనే అనుకొని పనిచేస్తాను సార్. ఇప్పటికైనా, ఇప్పుడైనా, గతమైనా సరే, నెక్స్ట్ అయినా సరే, అది ఏ పైన ఏ పని పని అనేది ఎప్పుడు చూసుకోలేదు సార్. అట్లానే చేస్తాననేసి మేడం వారికి చెప్తున్నాను. ఇంకోటి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇలా మేడంకి, లక్ష్మణరెడ్డి సార్కి పాదాభివందనం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ కోటి. ఎప్పుడు కూడా నువ్వు అట్లనే కనబడవు. ఈ భూమి మన ఇల్లు, ఇల్లు కూడా ఇల్లే అందులో. సో నువ్వు అంత ఓనర్షిప్ ఉంటుంది నీకు. నెక్స్ట్ మన మన ప్రేము, తర్వాత పద్మాంజలి ఇద్దరు ఉన్నారు. పద్మాంజలి గారు మాట్లాడండి మేడం. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు విత్ టు టాక్ టు ఆల్. Actually, first thing, I wholeheartedly congratulate Council for Green Revolution on behalf of Annual Day Foundation of 10 years. I am very much new to this company and could not know what to talk at right the moment. But I promise I can do my best level as soon as possible, and I'll cooperate with the CGR team to all its efforts. That's all I can say, sir. Thank you. Thank you, madam. సో మన ప్రేము రీసెంట్ గా ఈజ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ సిజిఆర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆల్సో. సో నౌ డాక్టర్ గున్నా రాజేంద్ర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నేను వారిని మాట్లాడమని కోరుతున్నా సిజిఆర్ 10 ఇయర్స్ సందర్భంలో. సార్ మాట్లాడండి సార్. మనం 10 సంవత్సరాలు సిజిఆర్ సంస్థ విజయవంతంగా పర్యావరణ పరిరక్షణలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి చాలా గ్రామాలని మోటివేట్ చేసుకొని మనం విజయవంతంగా పోతున్న ఈ సమయంలో నాకు ఈ మధ్యకాలంలో ఒక ఆలోచన వచ్చింది. మనం భవిష్యత్తులో కోటి మొక్కలు అంటున్నాం కదా, అనుకున్నప్పుడు వాటిని ముఖ్యంగా బాగా ఇవాళ 2-3 రకాలు, అంటే కొన్ని కొన్ని వృక్షాలు మాత్రం చాలా అద్భుతంగా, అంటే ఒక వృక్షం ఈక్వల్ ఒక 50 చెట్లు ఉందంటే ఈక్వల్ 10 మిగతా చెట్లకు సమానం. ఒక కానుగు చెట్టు ఉందంటే మిగతా 10 చెట్లకు సమానం. అదేవిధంగా మనం ప్రయోజనం కూడా ఇంట్లో గొప్పగా పర్యావరణమే కాకుండా మనుషుల యొక్క గ్రామాలలో ఉండేటువంటి గ్రామాలు ఆరోగ్యంగా మారడానికి ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక ఉసిరి చెట్టు, ఉసిరి నిమ్మ మునగ అవసరం. దాంతోపాటు మనం ఇయదలుచుకుంటే ఒక కరేపాకు చెట్టు కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా మనం ప్రకృతి పర్యావరణానికి మనం ఇవ్వాలనుకున్నప్పుడు యాప కానుగ ఈ 2 మొక్కలు, వీటితో పాటు ఇంకా మిగతా ఏమని ఇవ్వచ్చు. ఈ విధమైనటువంటి ఒక కొన్ని స్పెషలైజ్డ్ ముఖ్యంగా కొన్ని మొక్కలను తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం ఇది. ఈ నా అభిప్రాయం మాత్రమే ఇది. ఆలోచించి ముందులో అందరూ మన మెంబర్స్ అంతా ఆలోచించి చేస్తే బాగానే ఉంటుంది.
ఇప్పుడు మనం ఇంకా భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధించాలి. పర్యావరణాన్ని ఇంకా మనం దాంట్లో ఇప్పుడు ఇప్పుడిప్పుడే పర్యావరణం గొప్ప గొప్ప పాఠాలు చెప్పింది మనకు, కరోనా లాంటి పాఠం. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటికైనా ప్రజలు అందరూ ఒక ఆలోచనకు వచ్చిందని అనుకుంటున్నాం. ప్రజలలో ఒక ఒక నిమిషం ఆగేటువంటి టైం వచ్చింది, అంటే ఏమి కరోనా ఏంది ఇది ఇట్లా ఈ పరిస్థితి అని. కాబట్టి ప్రకృతి మాతను కాపాడుకుంటేనే మనుషులంతా బాగుంటారు, లేకపోతే ఇంకా ఇలాంటి సమస్యలు చాలా ప్రకృతి వైపరీత్యాలు చాలా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటుంటూ ఒకసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో చాలా గొప్పగా పనిచేసినటువంటి సాయిభాస్కర్ సార్, ఉమామహేశ్వర రెడ్డి, తర్వాత మన అదేవిధంగా మనందరికీ అందరికీ మార్గదర్శి అయినటువంటి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సారు, లీలా లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా చాలా మంది ఇందులో ఎంతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క శ్రమని, ఆ సమయాన్ని, శ్రమని, జ్ఞానాన్ని పంచినందుకు అందరికీ నేను మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫైనల్ గా అందరూ దాదాపు ఉన్న వాళ్ళు మాట్లాడారు, ఎవరైనా మిస్ అయి ఉంటే మీరే అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే దాదాపు నేనైతే చెక్ చేసిన అందరు మాట్లాడినట్టున్నారు. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ లా నేను దిలీప్ రెడ్డి గారిని, అట్లనే లక్ష్మారెడ్డి సార్, మేడంని ఇద్దరిని, అట్లనే ప్రొఫెసర్ పురుషోధన రెడ్డి గారిని కూడా బ్రీఫ్ గా అంటే కంక్లూడ్ చేయమని అంటున్నా ఈ రోజు ఆయన సెషన్ ని. 2:00 కి మళ్ళా యూత్ ది మళ్ళా సేమ్ వెబ్ కాన్ఫరెన్స్ ఉన్నది, అందులో 30-40 మంది పార్టిసిపేట్ చేస్తారు ఫిజిఆర్ అసోసియేట్ అయిన వాళ్ళు. సో మనకు టైం కూడా ఇప్పుడు దాదాపు ఒక 25 నిమిషాలు అటు ఇటు ఉన్నది, మాక్సిమం 20 నిమిషాలు అనుకోండి. ఓకే, ఏ ప్రత్యేకంగా చెప్పేది అయితే ఏం లేదు, చాలా మంది మంచి అభిప్రాయాలు చెప్పినారు. నేను దాదాపు అన్నిటిని నట్షల్ గా నోట్ చేసిన, నేను ఐ కెన్ షేర్ దీస్ 2-3 పేపర్స్ విత్ యశ్వంత్ వైల్ రికార్డింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డే. నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే అందరు కూడా వెరీ ఎంతోసియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్ ని డెఫినెట్లీ ఐ హోప్ దట్ విత్ మోర్ ఎంతోసియాజం విల్ క్యారీ ఫార్వర్డ్ దిస్ టాస్క్ అని నాకు బలమైన విశ్వాసం కలిగింది వాళ్ళందరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే. చాలా మంది చాలా రకాలుగా సజెషన్ చెప్పినారు. అయితే ఈ ఐఎమ్ ఎస్పెషల్లీ టుడే వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద బ్యాటరీ, మన బ్యాటరీ మాట్లాడింది వాళ్ళు, మన పవర్ఫుల్ బ్యాటరీ విచ్ ఈస్ గివింగ్ ఎనర్జీ ఫర్ ఆల్ అవర్ మీటింగ్స్. ఆ బ్యాటరీ ఒక 13 మంది పేర్లు చెప్పినా కూడా 8-9 మంది మాట్లాడినరు. రియల్లీ అప్రిషియేటబుల్. ఎట్లా అంటే రేపు పొద్దున మనకి ఒక కొత్త ఎనర్జీస్ ఏమొచ్చినాయి అంటే రేపు పొద్దున కృష్ణ లాంటి వాళ్ళని తెలుగు మీటింగ్స్ అయితే స్టేజీ మీద మాట్లాడియాలి, ఎక్కియాలి. యశ్వంత్ లాంటి వాళ్ళని ఇంగ్లీష్ మీటింగ్స్ అయితే డెఫినెట్ గా వేదిక మీదకి పిలవాలి. ఇట్లాంటి ఒక బ్యాటరీ బయటకు వచ్చింది. ఈ బ్యాటరీ చెప్పిన సజెషన్స్ కూడా గొప్పగా ఉన్నాయి, సిన్సియర్లీ దే ఎక్స్ప్రెస్. వీటన్నిటిని కూడా మనం ఫర్దర్ గా ఫర్దర్ గా ఈ వీటిని బాగా వాడుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ ప్రస్థానం, ఈ 10 ఏళ్ల ప్రస్థానానికి మూల కారకులు అయినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారు, స్పందానకర్త అయిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారికి అందరి తరఫున కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గొప్ప అవకాశం ఇది, గొప్ప స్ఫూర్తి నింపింది కనుక ఈ 10 ఏళ్ళు నెక్స్ట్ 10 ఏళ్లకి ఒక గొప్ప రిసోర్స్ గా, ఎనర్జీ రిసోర్స్ గా భావిస్తూ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ఫ్రమ్ మై సైడ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, లీలక్క మాట్లాడితే ఇంకా వి కెన్ కంక్లూడ్ ద మీటింగ్. ఓకే సార్, ఇప్పుడు లక్ష్మారెడ్డి సార్, మేడం ని మాట్లాడితే దెన్ ప్రొఫెసర్ గారు ఫైనల్ గా మాట్లాడతారు. ఏం లేదు, చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరూ. దీని మీరు అందరి విషయాలు మీరు గుడికిచ్చి దిలీప్ అన్న మీరు దాన్ని ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్దాం. చాలా చిన్నోళ్ళైనా బాగా, పిల్లలు కూడా చాలా చక్కటి పెద్ద పెద్ద మంచి ఐడియాస్ ఇచ్చారు వాళ్ళు. నిజంగా అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి అందరివి. అవన్నీ మనం చర్చించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఉంది. ఇప్పుడు మధ్యన మన ఇంతకుముందు అందరు చెప్పిన దాంట్లో ఒక యేసు డ్రైవర్ ను, మన లింగేష్ డ్రైవర్ ను
మరచిపోవడం జరిగింది. వాళ్ళు కూడా బాగా లక్షల కిలోమీటర్లు తిరిగినప్పుడు వాళ్ళిద్దరి శ్రమ బాగా ఇష్టంగా పనిచేసారు, వాళ్ళు కూడా లీనమై పనిచేశారు, వాళ్ళని కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో ప్రొఫెసర్ గారిని మాట్లాడాలని కోరుతున్నా, వారిది అన్మ్యూట్ అయితే లేదు. మేడం మీరు మాట్లాడండి, మీరు మాట్లాడినాక ప్రొఫెసర్ గారు మాట్లాడారు. వండర్ఫుల్ ప్రోగ్రామ్, అందరూ చాలా బాగా మాట్లాడింది. అంటే అంటే ఈ రోజు మనం ప్రోగ్రామ్ చేసుకోలేమేమో, మిస్ అయితేమేమో అనుకున్న లోటు తీరింది. ఈ సందర్భంగా నేను రాజేంద్ర వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నా. రాజు చాలా ఇంకాక చాలా మంది వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చిండ్రు అది ఇది అన్నాడు కదా, కానీ మన గ్రూప్ లో పెద్ద కాలజ్ఞాని అంటే రాజేంద్రే. ఎందుకంటే మనం 2011 లో శ్రీశైలంలో ఫస్ట్ మీటింగ్ మనది గ్రేస్, అప్పుడు ఒక కథ చెప్పిండు, మీకు అందరు గుర్తుందో లేదో. నేను ఆ కథను వేల మంది పిల్లలకు చెప్పిన. అదేం కథ అంటే అదే అడవిలోకి వెళ్ళి నక్కర నక్కబా వస్తాడు, ఆ పుల్లి దగ్గర తీసుకుపోతాడు. ఇంకా మేము డిసైడ్ చేసుకున్నాం, ఆల్రెడీ పరమశివునికి లెటర్ పోయింది, పెద్ద సునామీ వచ్చి మనుషులందరినీ తీసుకోమని చెప్పినాము, ఇక తీసుకుపోతారు, మేము మీటింగ్ వద్దేమో మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు రాజు చెప్పిండు. కానీ ఈ రోజు కరోనా రావడం అంటే నిజంగా నేను అది రాగానే ఫస్ట్ రాజందరినీ గుర్తు చేసుకున్నా. ఎంత ఎంత ఫ్యూచర్ ఆలోచించి ఆ మాట ఆ రోజు చెప్పిండో, కానీ ఈ రోజు సేమ్ సిచ్యువేషన్ మన అందరం ఎదుర్కొంటున్నాం. అంటే ఓన్లీ మనుషులనే ఎఫెక్ట్ చేసే ఒక రోగం రావడం అనేది నిజంగా మన అందరం ఆలోచించుకోవాలని వచ్చిందేమో. మరి రాజు చాలా చాలా థ్యాంక్స్, మీరు ఫ్యూచర్ లో కూడా ఇట్లనే ఇక సిజిఆర్ కి సపోర్టింగ్ ఉండాలా. మీరు వస్తే చాలా ఎనర్జీ వస్తుంది మొత్తం గ్రూప్ లా, మరి ఇప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఇక అందరికి ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలందరికీ ప్రొఫెసర్ సర్గ్ దిలీప్ అన్నకు అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదం. ఈ రోజు ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయింది, అదే కొంచెం బాధగా ఉంది. ఎవరంటే తులసిరావు సారు, శివప్రసాద్ గారు, ఇట్లా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు రాలేదు, వాళ్ళు కూడా వచ్చిన ఉంటే బాగుండేదేమో. సరే ఎనీవే అందరికి పేరు పేరున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకటి ఏం లేదు, సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ రోజు వెంకటేష్ గాని యశ్వంత్ కృష్ణ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఏమనిపించింది అంటే, ఇందాక దిలీప్ అని చెప్పినట్టు వాళ్ళు మన దగ్గర ఉన్న డైమండ్స్, అయితే మీరు పెట్టిన ఈ టీవీ అది మన సారీ ఛానల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఇంటర్వ్యూస్, అది ఆ ఇంటర్వ్యూస్ అన్ని కూడా వాళ్ళని సాన పట్టినట్టు అనిపించింది నాకు. దాంతో వాళ్ళు ఇంకా చాలా పిల్లలు ఈ టైంలో వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోణాలల్లో మంచి సాన పట్టుకుని ఒక అద్భుతమైన వ్యక్తులుగా మన ఈ కోవిడ్ లాక్డౌన్ రిలీజ్ అయ్యే వరకు వాళ్ళ లోపల ఇంకా మంచి నాలెడ్జ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇదంతా క్రెడిట్ గోస్ టు సాయి భాస్కర్. థ్యాంక్ యూ మేడం. ప్రొఫెసర్ గారు ఫైనల్ గా మాట్లాడతారు, సో దట్ విత్ హిస్ ఫైనల్ వర్డ్స్ హి విల్ క్లోజ్ దిస్ టుడే సెషన్. అందరికి వన్స్ అగైన్ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయం నుంచి మాట్లాడారు. ప్రాబ్లం చాలా సీరియస్ ఉంది, మన వాళ్ళు కూడా అంతే సీరియస్ గా దే ఆర్ డిటర్మిన్డ్ టు ప్రొటెక్ట్ ద ప్లానెట్. సో ఈ ఎర్త్ డే సందర్భంగా సాయి భాస్కర్ ఏదైతే ఈ డిస్కషన్ ఫెసిలిటేట్ చేసిందో దీనివల్ల డెఫినెట్లీ వి ఆల్ గేమ్ టుగెదర్. ఈ 15 యాక్టివిటీస్ ను రివ్యూ చేసినాం, నెక్స్ట్ 10 ఇయర్స్ ఏం చేయాలనుకున్నాం. సో ఇదే టీమ్ స్పిరిట్ తోటి ఐఎమ్ షూర్ ఇన్ ద డేస్ టు కమ్ అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో మనం అనుకున్నటువంటి ఆశయాలను కంప్లీట్లీ ఫుల్ఫిల్ చేస్తాం. ఇంకా మేబీ వి విల్ ఎక్సీడ్ అవర్ టార్గెట్. సో విత్ దిస్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటి బై ఈవినింగ్ మనం ఒక ఫిలిం ఫెస్ట్ కూడా చేయడం అయింది, బై ఈవినింగ్ వి విల్ రిజల్ట్స్ అవుట్ అయితే దాన్ని ఎవాల్యుయేషన్ అవుతుంది, ఫిలిమ్స్ వచ్చినాయి బాగానే ఒక 20 దాకా. సో మన విన్నర్స్ ని కూడా బై ఈవినింగ్ డిక్లేర్ చేస్తాం ఈ రోజు. మీరు మన నెక్స్ట్ మన యంగ్ డైనమిక్ వాళ్ళది కూడా ఒకటి ఉన్నది సెషన్, యంగ్ అర్త్ లీడర్స్ 2:00 నుంచి, అందులో మీరు సీనియర్స్ అందరు జాయిన్ కండి. అంటే మనం మ్యూట్ గా ఉంటాం కానీ బట్ వి విల్ బి లిజనింగ్ టు దేర్ వ్యూస్, ఇంకా చాలా ఉంటాయి అదొకటి. సో ఈవినింగ్ కూడా ఒకటి ఉంది టీచర్స్ తోటి. సో ఇప్పుడు నాకు క్లోజ్ చేసే ముందు నేను అన్మ్యూట్ చేస్తున్నా, ఒకసారి అందరు క్లాప్స్ కొట్టుకుంటే ఈ రోజు క్లోజ్ అవుతుంది. నాకు వినిపిస్తుంది మీరు అందరు మాట్లాడేది.
గట్టిగా కొట్టండి అందరు.